ఓపెన్ అవుతుంది. ఇదేనండి విండో, మాకు కనిపించదు అక్కడ, మ్యూట్ అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, మ్యూట్ ఆల్ అని ఉంటుంది. పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ క్లిక్ చేశాను. ఎస్ సునీల్, యు ఆర్ బ్యాక్. ఓకే సునీల్, ఐఎమ్ రికార్డింగ్, థ్యాంక్ యూ అండి. ఓకే, సో సునీల్ చెప్పాలి అంటే బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నుంచి మిడిల్లోనే ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ డిఫరెన్స్. అండ్ ఒకసారి బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత, టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత, సో హీఈస్ టోటల్లీ చేంజ్డ్. ఓకే, సో ఒకటి, వన్ థింగ్ ఫ్రమ్ సునీల్ ఈజ్, సునీల్ ఈజ్ అన్ ఎంటర్టైనర్ టు మీ. ఓకే, సో దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఓకే, సునీల్ చాలా క్వశ్చన్స్ నన్ను అడిగేవాడు. ఓకే, సో హీ స్టార్ట్స్ విత్, సార్ ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్, సార్ కెన్ ఐ ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్, రైట్ సునీల్? Yes సార్, yes. వన్ థింగ్, ముందుకి ఆ తర్వాతకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? స్టార్టింగ్ సునీల్ కి తర్వాత ఏంటంటే, స్టార్టింగ్ లో సునీల్ హ్యాస్, ఓకే మనందరికీ ఉన్నదే, సో డౌట్, ఓకే కన్ఫ్యూజన్, సార్ ఈ స్టాక్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్, రిజల్ట్స్, this stock is having results, sir. Okay, right Sunil? Yes sir, definitely, definitely. But nenu madhyalone chusanu. Okay, so he transformed confusion nunchi conviction anedi na view about Sunil. Okay, and naaku konni questions unnai, lot of participants nunchi, ante ippudu nenu kotta batch start chestunnanu, 6th batch, so vaalla tarpu nunchi naaku chaala questions unnai, endukante kontha mandi nannu adige questions. ఇవాళ నేను ఆ క్వశ్చన్స్ నేను సునీల్ ని అడుగుతాను. ఓకే, సో వాట్ హీస్ గోయింగ్ టు ఆన్సర్ అనేది చూద్దాం మనం. ఓకే, సో దట్ విల్ బి లేటర్ పార్ట్. ఓకే సునీల్, యూ కెన్. ఓకే, సో అండ్ అగైన్ వన్ మోర్ థింగ్, ఈ సునీల్ ఈజ్, ఓకే సో సునీల్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాడు, బట్ ఐ డోంట్ నో వాట్ ఆర్ హిస్ జాబ్ టైమింగ్స్. ఓకే, he is very regular to the class, idi matram nen cheptanu, I don't think he missed any class, maybe late join ayyundachu, maybe that is also very few times. Okay, same sunil friends or sunil sunil laga work chese vallu evaru kuda inta consistent ga undaledu. Okay, so he is very consistent. Okay, constantly learning, continuous learner, mundu nunchi kuda naaku telusu, before joining TA I know him. So constant learner, continuous learner, ippudu kuda he is still learning, and he has lot of experiences to share with us. Okay, Sunil, over to you, continue. Thank you sir, thank you very much. Hi everyone, a warm welcome to this session, and good evening everyone. So basically na background gurinchi cheppalante, so nenu sar cheppinattu nenu like software side unnanu, so I mean profession vachesi clinical domain lo statistical programmer ga work chestunnanu. So general ga na working times vachesi kuda 9 to 6 general working hours. Okay, so I mean before going to the session, ante mana session ki asalu nenu na learnings, na experience meeku share chese mundu, just asalu నాకు ఈ స్టాక్ మార్కెట్లో నేను ఎందుకు ఎంటర్ అయ్యాను, ఎప్పుడు ఎంటర్ అయ్యాను, లైక్ ఐ మీన్ ఈ ప్యాషన్ ఎందుకు క్రియేట్ అయింది అనేది జస్ట్ ఒక 2 మినిట్స్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇన్ 2015లో ఈ స్టాక్ మార్కెట్ డైరెక్ట్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను అనమాట. సో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడే లైక్ ఐ మీన్ మా సీనియర్స్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఫ్యూ పీపుల్ వాళ్ళు డిస్కస్ చేసేవారు అనమాట, ఇలా షేర్ మార్కెట్ అది ఇలా పడుతుంది పెరుగుతుంది అది ఇది ఇట్లా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత వస్తుంది అంత వస్తుంది చెప్పేసి జస్ట్ ఒక క్యూరియాసిటీ నాకు కూడా పెరిగింది అనమాట. సో జస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో నేను చూశాను అనమాట, వాళ్ళ రిటర్న్స్ అవన్నీ చూశాను బాగున్నాయి. సో ఓకే, అలా ఉన్నప్పుడు మనం కూడా చేస్తే మనకు కూడా అల్టిమేట్లీ మనం చేసేది మన వెల్త్ జనరేట్ చేయడానికి, సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో లైక్ ఐ మీన్ సో దేర్ ఈస్ సమ్ అదర్ వే, మనకు ఇంకొక వే ఉంది, మన
జాబ్ తో పాటు మనం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది చెప్పేసి. సో అలా నేను 2015లో మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేను ఏమి ఇన్వెస్ట్ చేశాను దాంట్లో అసలు ఇక లర్నింగ్ చేసుకున్నాను అనమాట. సో ఆ స్టాక్స్ ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి ఇలా ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ కాదు, జస్ట్ ట్రాక్ చేయడం అవన్నీ ఇలా జరుగుతుంది. సో లేటర్ ఆన్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అలా చేశాను. సో ర్యాండమ్గా ఆ స్టాక్ పెరిగేటప్పుడు కొంటాను, పడిపోయేటప్పుడు లాస్ట్లో తీసేస్తాను. సో ఇలా నేను చేశాను అనమాట. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఐ మీన్ ఆర్ ఫ్యూ డేస్లో నాకు అలా ఐ మీన్ లాసెస్ ఏ ఉన్నాయి అనమాట. సో ఇంకంటే అరే నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఏమో ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇక్కడేమో లాసెస్ వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి అలా నేను డిస్కస్ చేస్తే, సో దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ వే, అంటే ఇది కాదు రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి నేను అలా నేర్చుకున్నాను తెలుసుకున్నాను. సో లేటర్ నాకు ఇంకా అలా నేను యూట్యూబ్లో సర్చ్ చేసుకుంటేసరికి నాకు రాఘవ గారు ఐ మీన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద లైక్ సో తన యొక్క వీడియోస్ని చూశాను. సో లైక్ ఐ మీన్ హీఈస్ నాట్ లైక్ బిజినెస్ మ్యాన్ అలా రికమెండెడ్ కాదు, సో హీ వాంట్ టు షేర్ ద నాలెడ్జ్ టు ద ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ రిటైల్ ఇన్వెస్టర్స్ మన లాంటి వాళ్ళకి. సో అలా చూసి నేను సార్ని అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి నేను పోర్ట్ఫోలియో సర్వీసెస్ తీసుకున్నాను. సో లేటర్ ఆన్ ఆ పోర్ట్ఫోలియో సర్వీసెస్ నుంచి నాకు తర్వాత నేను ఒక కొంచెం టైం అవుట్ తీసుకొని నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో నేను నేర్చుకొని ఆ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు నేను లైక్ ఐ మీన్ స్టాక్ మార్కెట్లో లైక్ ఐ మీన్ అట్లీస్ట్ ఫుల్ టైమ్గా కాకపోయినా ఒక మంచిగా నేను రిటర్న్ తీసుకుంటూ నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఎనాలిసిస్ చేసుకుంటామని చేసుకుంటే రిటర్న్స్ అయితే ఇప్పుడు అప్పుడు లాసెస్ నుండి ఇప్పుడు కంప్లీట్ ప్రాఫిట్స్నే మూవ్ అవుతున్నాను. సో ఇది నా జర్నీ వచ్చేసి ఓవరాల్గా. థ్యాంక్ యూ సునీల్ గారు, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే రైట్. సో మూవింగ్ అన్ టు అవర్ టుడే సెషన్. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి నా లర్నింగ్స్లో నేను ఒకటి రిలేటివ్ స్ట్రెంత్ గురించి ఇలా డిస్కస్ చేద్దాం అనుకుంటా. అంటే అందరికీ మేజర్గా ఉండే డౌట్ ఏంటంటే అది ఫాలింగ్ మార్కెట్ కానీ లేకుంటే రైజింగ్ మార్కెట్ కానీ లేకుంటే కన్సాలిడేషన్ ఉన్న మార్కెట్ కానీ ఏదైనా మార్కెట్ మూమెంట్ ఎలా ఉన్నా సరే మనం స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలి అసలు ఎలా, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. అది నేర్చుకున్న సబ్జెక్టు నేర్చుకున్న వాళ్ళకి అదే క్వశ్చన్, సబ్జెక్టు నేర్చుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి అదే క్వశ్చన్ ఉంటుంది. సో అలా నుంచి మనకి రావు గారు ఏంటంటే మనకి చాలా వేస్ ఆఫ్ మనకి లర్నింగ్స్ ఇచ్చారనమాట ఎలా పిక్ చేసుకోవాలి స్టాక్స్ని. సో అందులో ఒక పార్ట్ నేను ఒక రిలేటివ్ స్ట్రెంత్ నేను తీసుకున్నాను. సో ప్రీవియస్ క్లాసెస్లో మనకి మధు గారు, వాసు గారు, ఆనంద్ గారు వీళ్ళు కన్వర్జెన్సెస్, క్రాస్ ఓవర్, ఎంఆర్ఎఫ్ స్ట్రాటజీస్ ఇవన్నీ మనకి ఇచ్చారనమాట. సో అండ్ ఇంకొక పార్ట్ దాంట్లో రిలేటివ్ స్ట్రెంత్. సో ఇది తీసుకొని మీకు మనం ఎలా స్టాక్స్ పిక్ చేసుకొని అంటే మొమెంటం క్యాచ్ చేసుకొని లైక్ ఐ మీన్ మనం తీసుకున్న తర్వాత స్టాక్ ఓకే కన్సల్టేషన్ ఉండొచ్చు బట్ కంప్లీట్గా లాస్కి వెళ్ళిపోయి ఎక్కడికో డౌన్ వెళ్ళిపోవడం కన్నా కన్సల్టేషన్ టు సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ఇలా మూవ్ అయ్యేటట్టు మనం స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు ఈరోజు నా లర్నింగ్స్లో ఒక పార్ట్ని మీకు షేర్ చేస్తాను. స్క్రీన్ విజిబుల్ ఉందండి? యా ఓకే, థ్యాంక్ యూ. సో రిలేటివ్ స్ట్రెంగ్త్, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ఆర్ఎస్, సో యాజ్ ఇట్ ఈస్ గివెన్ బై అవర్ రాఘవ సార్, సో జస్ట్ ఐ హ్యావ్ గివెన్ ఏ సబ్ లైక్ ఐ మీన్ స్మాల్ టైటిల్ యాజ్ రాఘవేంద్ర స్ట్రెంగ్త్. ఓకే, సో ఎందుకంటే మనకు సార్ చెప్పేవరకే మనకి తెలియదు, సో జస్ట్ అలా నేను అలా తీసుకున్నానంతే. ఎందుకంటే లైక్ ఐ మీన్ సో నోవేర్ ఇఫ్ యూ సీ ఎక్కడైనా మనం యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఎనీవేర్ లైక్ ఐ మీన్ మీకు దీని గురించి అసలు కంటెంట్ అనేది దొరకదు. మనకు దొరికేది ఆర్ఎస్ఐయే, బట్ ఈ ఆర్ఎస్ఐ అంటే అనేది ఏంటి, మనం ఎలా ఐ మీన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా చీట్ అవుతున్నారని తెలిసేది అది మనకి సార్ కూడా మనకి సెషన్స్లో మన క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైక్ ఐ మీన్ సార్ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి వీఆర్ క్లియర్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఐ. ఓకే రైట్. సో ఫస్ట్ అంటే జస్ట్ ఇది అందరికి తెలిసిందే, జస్ట్ బిఫోర్ మూవింగ్ ఇన్ టు దట్ స్టాక్ సెక్టార్ సెలెక్షన్ స్టాక్ సెలెక్షన్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ అసలు ఆర్ఎస్ అంటే ఏంటి, అసలు మనం
అంటే నేను ఎలా నేను ఆర్ఎస్ ని ఎలా నేను స్టడీ చేస్తాను, ఎలా ఒక స్టాక్ ని ఎలా నేను ఒక సెక్టర్ని ఎలా నేను ఐడెంటిఫై చేస్తాను చెప్పేసి జస్ట్ ఒక సమ్మరీ పెట్టాను పాయింట్స్. సో ఫస్ట్ ఆ రిలేటివ్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ప్రైస్ ఆఫ్ ఎన్ ఎసెట్ డివైడెడ్ బై ప్రైస్ ఆఫ్ ఎన్ బెంచ్ మార్క్. సో అంటే ఇక్కడ మనము ఒక ఎసెట్ ఒక బెంచ్ మార్క్తో మనం కంపేర్ చేస్తున్నాము. సో ఒక ఎసెట్ అంటే తీసుకుంటే ఎనీ ఎసెట్, ఒక సెక్టర్ తీసుకోండి, ఆటో సెక్టర్ ఆర్ ఫార్మా సెక్టర్ ఆర్ ఎల్స్ ఒక స్టాక్ టాటా మోటార్స్ ఆర్ రెడ్డి స్టాబ్ ఎనీథింగ్. సో దట్ వీఆర్ కంపేరింగ్ విత్ ద బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ మనం యూజువల్గా మనం అయితే నిఫ్టీ తీసుకుంటాము, నిఫ్టీ 50 తీసుకుంటాము. సో జనరల్గా ఎందుకంటే దట్ ఈస్ అవర్ అల్టిమేట్ బెంచ్ మార్క్. బట్ వెన్ యూ డూ సబ్ అనాలిసిస్, మనం సబ్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు సో యూ కెన్ డూ దట్ కంపారిజన్ విత్ ఐ మీన్ సెక్టర్ వైజ్ యాజ్ వెల్. సెక్టర్ అంటే ఇప్పుడు మీరు ఫార్మాలో ఒక స్టాక్ తీసుకున్నాం అనుకోండి, రెడ్డిస్ ల్యాబ్స్ విత్ దట్ ఫార్మా ఇండెక్స్ అలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అల్టిమేట్గా సో ప్రైస్ ఆఫ్ ఎన్ ఎసెట్ వీఆర్ చెక్కింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ దట్ ఎసెట్ విత్ ద బెంచ్ మార్క్. సో బెంచ్ మార్క్ కన్నా అది మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా ఇస్తుంది, ఎదర్ ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్, అవుట్ పర్ఫార్మింగ్ ఆర్ ఇట్ ఈస్ ఎ న్యూట్రల్. సో ఇది ఇక్కడ మనం చెక్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ అది అల్టిమేట్గా ఆర్ఎస్ వచ్చేసి అది. అండ్ దీంట్లో ఎక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్, సో ఈ 2 పార్ట్స్ ఉంటాయి. సో ఈ ఆర్ఎస్లో మనకి ఎక్యుములేషన్ ఎలా జరుగుతుంది, ఎలా అంటే ప్రైస్ అంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ అది లోస్ ఫామ్ చేస్తుంటుంది. బట్ వేరేస్ ఆర్ఎస్ వచ్చేసి హైస్. ఓకే, సో ఇది మీకు జస్ట్ గ్రాఫికల్గా మీకు తీసుకెళ్ళి చూపిస్తాను, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ తీసుకుని అంతే. సో ఎక్యుములేషన్ ఏం చెప్తుందంటే ఆర్ఎస్ అనేది లోస్ వచ్చేస్తుంటుంది, అంటే ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటుంది. బట్ వేరేస్ ఆర్ఎస్ అనేది ఏమవుతుందంటే హయ్యర్ హై ఫామ్స్ చేస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మన అండర్స్టాండింగ్ ఏంటంటే ఓవరాల్ ఇండెక్స్ అనేది మనకి సమ్వేర్ బేరిష్ మోడ్ టు సమ్వేర్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. ఓకే, సో మన ప్రైస్ అనేది మూవ్ అవుతుంది, బట్ వేరేజ్ ఆర్ఎస్ని మనం ఇది ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ ప్రైస్ ఫాలో అవుతున్నా కూడా ఇది ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్యుములేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫేజ్లో. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్గా మనము సునీల్ గారు సార్ మీ దగ్గర మీ పీపుల్ జాయిన్ అవుతున్నారు కదా, సో వాళ్ళు ఏంటంటే జాయినింగ్ ఆ తర్వాత అవటం వల్ల సౌండ్ వస్తున్నట్లుందండి. సో మీరు మీ మీ ల్యాప్టాప్ వాల్యూమ్ ఉంటుంది కదా తగ్గించండి. సో స్క్రీన్ మీద కూడా ఎవరు ఏమి డ్రా చేయకండి ప్లీజ్. స్క్రీన్ మీద ఐఎమ్ సీయింగ్ సమ్ వన్ పాయింటింగ్ సంథింగ్. ఓకే, ఎవరు కూడా డ్రా చేయకండి అండి. సో ఎక్యుములేషన్ అంటే అది. సో డిస్ట్రిబ్యూషన్, సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఎలా ఉంటుందంటే ప్రైస్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, ఐ మీన్ కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ అనేది మనకి మూమెంట్ అనేది హైలో ఉంటుంది. బట్ వేరేస్ ప్రైస్ పెరుగుతుంది, బట్ వేరేస్ ఆర్ఎస్ అనేది లో ఫామ్ అవుతుంది. అంటే మనకి ఆ యొక్క స్టాక్ పెరుగుతున్నా కూడా ఈ బెంచ్ మార్క్ అనేది మనకి లో, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ది స్టాక్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. సో అంటే ఇక్కడ ఈ స్టాక్ కానీ ఈ సెక్టర్ కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనికన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ కన్నా కూడా ఇట్ ఈస్ దేర్ ఆర్ సమ్ అదర్ స్టాక్స్ ఆర్ సమ్ అదర్ సెక్టర్స్ విచ్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అని జరుగుతుంటుంది. సో దీంట్లో మనం బయ్యింగ్ ఎప్పుడు వెళ్ళాలి, సెల్లింగ్ ఎప్పుడు వెళ్ళాలి. సో రైజ్ ఇన్ ప్రైస్ అండ్ రైజ్ ఇన్ ఆర్ఎస్. ఓకే, సో ఈ రైజ్ ఇన్ ప్రైస్ అంటే మనకి స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతూ ఉండాలి. అండ్ ద సిమిలర్ వే ఆర్ఎస్ కూడా ఏంటంటే మనకి అప్ ట్రెండ్లో ఉండాలి. సో ఈ ప్రైస్ ఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక ప్యారలల్గా ఉన్నాయనుకోండి, ఐ మీన్ టు సే లైక్ ఐ మీన్ రైజ్ ఇన్ ప్రైస్ రైజ్ ఇన్ ఆర్ఎస్ ఉన్నప్పుడు, సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ చాయిస్. అక్కడ మనకి ఆ వేలో మనం స్టాక్ పిక్ చేసుకుంటాము. అండ్ దెన్ సెల్లింగ్ అంటే ఇఫ్ యూ ప్రిఫర్ అంటే ఆప్షన్ సెల్లింగ్ కానీ లేకుంటే ఇంట్రాడే సెల్లింగ్ కానీ మీరు చేయాలనుకోండి, సో అక్కడ ప్రైస్ స్టాక్ ప్రైస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఆర్ఎస్ కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉండాలి. ఓకే, సో ఈ వేస్లో మనము ఓవరాల్గా మనం ఆర్ఎస్ని స్టాక్ ఈ రీడ్ చేసేటప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ని రీడ్ చేసేటప్పుడు సో ఇవి మనం మెయిన్ చూసుకుంటాము. సో ఎక్యుములేషన్ స్టేజ్లో ఉందా, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉందా, సో దీంట్లో చూసుకొని దీంట్లో నుంచి మనకి ఎటు వెళ్తున్నాం, మన విజన్ ఏంటి, బయ్యింగ్ సైడ్ ఉన్నామా లేకుంటే సెల్లింగ్ సైడ్ ఉన్నామా. సో బయ్యింగ్ సైడ్ ఉంటే ఆర్ఎస్ అనేది స్టాక్ యొక్క ప్రైస్ రైజింగ్లో ఉండాలి, ఆర్ఎస్ కూడా రైజింగ్లో ఉండాలి. సో సెల్లింగ్కి వెళ్ళాము అనుకోండి, ఆర్ఎస్ యొక్క
ఆర్ఎస్ ఫాలింగ్లో ఉండాలి అండ్ స్టాక్ యొక్క ప్రైస్ కూడా ఫాలింగ్లో ఉండాలి. ఓకే, అండ్ ఓవరాల్గా ఏంటంటే సో ఈ ఆర్ఎస్, ఈ ఆర్ఎస్ మనము ఈ స్టడీతో తీసుకున్నప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది బ్రాడర్గా, సో గ్లోబల్గా ఎలా ఉంది, అల్టిమేట్ గ్లోబల్ ట్రెండ్, ట్రెండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క స్టడీని బేస్ చేసుకొని మనము తీసుకొని చేస్తాం. ఓకే, అండ్ అల్టిమేట్గా ఈ ఈ పాయింట్, ఇఫ్ ద ఆర్ఎస్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్ దెన్ వీ మే సీ హై అక్యురసీ రిటర్న్స్. ఇది దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ మనం బాగా ఈ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లో మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మింగ్, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ అండర్ పర్ఫార్మింగ్ ఉన్న సెక్టర్, ఆ సెక్టర్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏదో ఇట్ ఇస్ బుల్ మార్కెట్ ఆర్ బేర్ మార్కెట్ ఏదైనా కానివ్వండి, ఆ టైంలో అది మనకి బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందంటే దేర్ ఈస్ సంథింగ్, అంటే ఇన్ని సంవత్సరాలు కానీ ఇన్ని రోజులు కానీ అది దాని ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ అక్యుములేషన్ జరిగింది, అక్యుములేషన్ జరిగి అక్కడి నుంచి అవుట్ పర్ఫామ్ చేస్తుందంటే సో దేర్ అక్కడ ఏంటంటే మనం అక్కడ మనము అక్యుములేషన్ జోన్ ఎంటర్ కాకపోయినా అట్లీస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క మన యొక్క ఈ కాన్సెప్ట్ రిలేటివ్ స్ట్రెంత్ తీసుకొని అక్కడ మనం ఎంట్రీ తీసుకొని అక్కడ నుంచి వీ కెన్ రైట్ దట్ సెక్టర్. ఓకే, అండ్ ఎవ్రీ టైమ్ ఎవరికైనా సరే రిస్క్ రివార్డ్ అనేది ఐ మీన్ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే లైక్ ఐ మీన్ సో స్టాక్ అనేది పారాబోలిక్ మూలో ఉన్నప్పుడు దాన్ని తీసుకోకండి. సో బెటర్ రివార్డ్ రేషియోకి ఉండాలంటే రిట్రెస్మెంట్, ట్రై ఫర్ ద రిట్రెస్మెంట్స్ అంతే. ఎందుకంటే ఆ రిట్రెస్మెంట్లో మనకి ఏంటంటే సో మనకి నిఫ్టీ బెంచ్ మార్క్ సారీ ఎనీ సెక్టర్ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, బట్ అది పారాబోలిక్ మూలో ఉన్నప్పుడు మీరు ఎక్కడో వెళ్ళి తీసుకోవడం కన్నా మీరు దాన్ని బెటర్గా మీరు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలనుకుంటే లెట్ ఇట్ కమ్ టు ద పుల్ బ్యాక్ రానండి. పుల్ బ్యాక్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ తీసుకొని దెన్ అక్కడ నుంచి మీరు ఒకవేళ అది రివర్స్ అయిందనుకోండి మీకు స్టాప్ లాస్ అనేది వెరీ మినిమల్గా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ డైరెక్షన్ దెన్ యూ కెన్ రైట్ ద టార్గెట్స్. వన్ సెకండ్. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు జస్ట్ ఒక గ్రాఫికల్ విజన్లో చూపిస్తాను, అంటే మనము ఎలా మనము ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. ఓకే, రైట్. సో ఈ పైది మీరు చూసారంటే అండి ఇది ఒక స్టాక్ యొక్క ఆర్ సెక్టర్ యొక్క మూమెంట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి ఆర్ఎస్ అంటే బెంచ్ మార్క్. ఓకే, ఈ బెంచ్ మార్క్ ఆర్ఎస్ నిఫ్టీ అనుకోండి, ఎనీ ఏదో నిఫ్టీ ఆర్ ఎనీథింగ్. సో ఇది బెంచ్ మార్క్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ అనేది అప్ ట్రెండ్ అంటే ప్రైస్ అనేది మనకి మూమెంట్ హైలో ఉంది, బట్ వేరేస్ ఇక్కడ ఆర్ఎస్ చూసారంటే ఈ బెంచ్ మార్క్ అనేది బీట్ చేయట్లేదు. సో ఇదంటే మనకి లోవర్ లోస్ ఫామ్ అవ్వకుండా వస్తుంది. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాక్ పైకి వెళ్తున్నా కూడా ఇది బెంచ్ మార్క్ని బీట్ చేయలేకపోతుంది. సో దేర్ ఆర్ సమ్ అదర్ సెక్టర్స్ ఆర్ సమ్ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ బెటర్ పర్ఫార్మింగ్ దెన్ దిస్ మూవ్. అది ఇక్కడ మనకి స్టాక్ అనేది ఇక్కడ మనకి పైకి వెళ్తుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకుందామంటే యూ కెన్ సెలెక్ట్, బట్ మీకు రిటర్న్స్ మంచిగా ఉండాలి అంటే బెంచ్ మార్కింగ్ బీట్ చేయాలి, లేకుంటే ర్యాపిడ్గా మీకు అంటే ఇక్కడ మీకు 1 మంత్లో మీకు ఒక 10% వచ్చే రిటర్న్స్ ఇక్కడ ఈ బెంచ్ మనకి ఈ పార్ట్లో మనకి ఈ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ సేమ్, బట్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ అండర్ పర్ఫామ్ చేస్తుంది ఆర్ఎస్ని, బట్ వేరేస్ ఇక్కడ వచ్చేసి ఆర్ఎస్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ ప్రైస్ యాక్షన్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడే మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీకు ఇక్కడ 10% 1 మంత్లో వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఒక 30-40% 1 మంత్ వస్తుంది. సో మనం ఎక్కడ చూసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ అనేది, మన ఇన్వెస్ట్మెంట్ అనేది వెన్ వీ హ్యావ్ నాలెడ్జ్, మనకి నాలెడ్జ్ తెలుసు, మనకి ఆర్ఎస్ అంటే ఏంటని తెలుసు, స్టాక్ సెలెక్షన్ ఏంటంటే తెలుసు. అలా తెలుసుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి. లేదు ఇక్కడ చేసామంటే మనం ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని కూడా దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూస్. ఇంకా మనం అలా కూర్చొని చూడాలి, అరే నేను పెట్టిన స్టాక్ ఎందుకు పోవట్లేదు, దీనికన్నా అది వెళ్తుంది, ఇది ప్రైస్ రేజ్ అవుతుంది, ఇది ప్రైస్ రేజ్ అవుతుంది, బట్ ఇది ఎందుకు రిటర్న్ ఎక్కువ వస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు అని అదంతా మనం ప్యాక్ స్టడీ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు మీకు ఏమర్థమైంది, ఇది ఆర్ఎస్ని అండర్ పర్ఫామ్ చేస్తుంది, వేరే ఇది ఆర్ఎస్ ఇది నిఫ్టీని బెంచ్ మార్క్ని బీట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫేజ్ వేర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద సెక్టర్ అండ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద స్టాక్స్. సో ఇక్కడ మీకు అవుట్ పర్ఫామ్, ఇక్కడ మీకు స్టాక్ అనేది ప్రైస్ మీద ఉంటుంది, బట్ ఇక్కడ ఇట్ ఈస్ బెంచ్ మార్క్ అనేది మీకు ఇక్కడ లోవర్ లెస్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఈ పార్ట్ మనం ఇగ్నోర్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ మీరు తీసుకుంటే
ప్రైస్ అనేది మనకి ఐ మీన్ బెరిష్ మోడ్ లో ఉంది, సో లోవర్ లెవెల్స్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. వేరేస్ మీ ఇక్కడ మీరు బెంచ్ మార్క్ కూడా చూసుకున్నా కూడా, సో ఈ బెంచ్ మార్క్ ఆర్ఎస్ కూడా నిఫ్టీ కూడా చూస్తే లోవర్ లెవెల్స్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఇక్కడ మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటామా? లేదు. సో ఇక్కడ మనకేం ఒక టూ ఫేజెస్, సో టూ ఫేజెస్ మనకు అయిపోయినాయి. ఒకటి ప్రైస్ హై ఫామ్ చేస్తుంది, ప్రైస్ ఆర్ఎస్ లోస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనము ఇక్కడ స్టాక్ సెలెక్షన్ ఈ ప్యాటర్న్ లో మనకి కనిపించింది అనుకోండి చార్ట్స్, ఇక్కడ మనం సెలెక్ట్ చేయం. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ స్టాక్ అనేది లోవర్ లెవెల్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆర్ లెట్ ఇట్ బి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. అండ్ ప్యారలల్ టు దట్ మనకి బెంచ్ మార్క్ ఆర్ఎస్ అనేది లోవర్ లెవెల్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తామా మన రిటర్న్స్ కోసం? దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏది ఐడెంటిఫై చేయాలి మనకి రిటర్న్స్ కోసం, బెటర్ రిటర్న్స్ కోసం? సో ఈ ఇక్కడ ఈ ఫేజ్ మనం చూసుకోవాలి. స్టాక్ అనేది ఆ సెక్టర్ అనేది మనకి మొమెంటంలో ఉండాలి, అండ్ ప్యారలల్ టు దట్ ఇట్ షుడ్ బీట్ ద బెంచ్ మార్క్ ఆర్ఎస్. సో బెంచ్ మార్క్, సో బెంచ్ మార్క్ని బీట్ చేయాలి. సో ఈ ఫేజ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి ఈ ఫేజ్లో ఉన్న స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఆర్ఎస్ పర్ఫామ్ చేయాలి, అండ్ ప్రైస్ కూడా మనకి మొమెంటంలో ఉండాలి. సో మనకి ప్రతి ఫేజ్లో కూడా మనకి ప్రతి జర్నీ అంటే స్టాక్ మార్కెట్ జర్నీలో ఎవ్రీ మంత్ ఎవ్రీ డే చూసుకుంటే మనకి ఈ ప్యాటర్న్ దొరుకుద్ది, ఈ ప్యాటర్న్ దొరికితే ఈ ప్యాటర్న్స్ దొరుకుతాయి. సో మనం నాలెడ్జ్ లేని వాళ్ళు అంటే బ్లైండ్ ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి ఏదో అని చెప్పేసి అక్కడ మధ్యలో ఇన్వెస్టర్స్ మధ్యలో తీసేసే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక్కడ మనలాంటి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అంటే ఎనలైజ్ ఎనాలిసిస్ చేసుకునే వాళ్ళు ఏంటి ఇక్కడ ఎంటర్ అవుతారు. సో వీళ్ళకి ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడ ఎంటర్ వాళ్ళకి డిఫరెన్స్ అనేది మనకి రిటర్న్స్లో కనిపిస్తుంది డెఫినెట్గా. ఓకే, సో అల్టిమేట్గా అంటే నా స్టడీ నేను చేసుకునేది, నేను అనాలిసిస్ చేసుకునే ఆర్ఎస్ నేను ఎలా చేస్తాను అంటే ప్రైస్ యాక్షన్తోనే నేను ఆర్ఎస్ చేసుకొని సెక్టార్ని అండ్ ఈ ఆర్ఎస్ని కంపేర్ చేసుకొని నాకు యొక్క నాకు ఆ సెక్టార్ కానీ ఆ స్టాక్ కానీ ప్రైస్ మూమెంట్ ఉన్నా ఒకవేళ అవుట్ పర్ఫామ్ బెంచ్ మార్క్ అవుట్ పర్ఫామ్ చేయకపోతే ఐ విల్ నాట్ లుక్ ఇన్ టు దిస్ పార్ట్, ఇక్కడ ఉన్న స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకొని. సో ఎవ్రీ టైమ్ ప్రతిసారి కూడా నేను ఈ డైరెక్షన్ నాకు ఈ యొక్క ఫార్మేషన్ నాకు కావాలి. సో నేను చార్ట్స్ నేను రివ్యూ చేసుకోవడం కానీ నేను అనాలిసిస్ చేసే టైంలో సో ఈ పార్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు వన్ స్టాక్ ఆర్ టూ స్టాక్ త్రీ స్టాక్స్ ఎన్ని దొరికినా నేను ఇక్కడ నేను ఇవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను రైడ్ చేస్తాను నేను సెలెక్ట్ చేసుకొని. సో దిస్ ఈజ్ హౌ ఐ మీన్ మనము ఆర్ఎస్ని ఇలా రీడ్ చేయాలి. ఓకే, సో ఇది ఆర్ఎస్ వచ్చేసి ఐ మీన్ అబోవ్ జీరో ఉంది అక్కడ నుంచి మనకి ఇంకా పైకి వెళ్తుంది అలా కాదు. ఆర్ఎస్ అబోవ్ జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి 10 సెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, 10 సెక్టర్స్లో మనకి ఒక 5 సెక్టర్స్ అబోవ్ జీరో ఉంటాయి అండ్ ఇంకా మిగతా 5 సెక్టర్స్ బిలో జీరో ఉండొచ్చు. ఈ అబోవ్ 5 సెక్టర్స్లో కూడా అబోవ్ జీరో అబోవ్ ఆ 5 సెక్టర్స్ ఉన్న వాటిలో కూడా మనకి ది బెస్ట్ ఆ అబోవ్ ఆర్ఎస్లో ది బెస్ట్ ఆర్ఎస్ డైరెక్షన్ ఏది ఉంది అది చూసుకొని సో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆర్ఎస్ అబోవ్ జీరోనే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ఎస్ లెక్క తీసుకోండి, ఇదంతా ఆర్ఎస్ అబోవ్ జీరోనే, ఇది జీరోలైన్ అనుకోండి, ఇదంతా ఆర్ఎస్ అబోవ్ జీరోనే ఉంది. ఓకే, అబోవ్ జీరో ఉన్నప్పుడు లైక్ ఇక్కడ మనం పిక్ చేసుకోకూడదు, ఈ ఫార్మేషన్లో ఉన్న స్టాక్స్ పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రైస్ మూవ్మెంట్ అనేది వచ్చేసింది, సో ఆ తర్వాత అది ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే అయిపోయి మేబీ సమ్ డేస్లో అది ఇంకా ఇది బిలో జీరో వచ్చేసి అండర్ పర్ఫార్మ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం చూడకూడదు, మనకేంటంటే డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ అండ్ దిస్ ఆర్ఎస్ ఎప్పుడు కూడా అప్వర్డ్ మూమెంటంలో ఉండాలి. సో ఆ మూమెంటంలో మనం పిక్ చేసుకుంటే లైక్ ఐ మీన్ విల్ హ్యావ్ దట్ బెటర్ రిటర్న్స్. ఓకే, సో లైక్ ఐ మీన్ ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము ఈ సెక్టర్స్ని అండ్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తామని చెప్పేసి మనం ఒకసారి చార్ట్స్తో చూద్దాం. సో నేను వాచ్ లిస్ట్లో నేను అన్ని సెక్టర్స్ నేను ఇలా యాడ్ చేసుకుంటాను అండి మొత్తము. సో ఈ సెక్టర్స్ అన్నీ యాడ్ చేసుకొని లైక్ సో నేను ఎనలైజ్ చేస్తుంటాను ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ. ఇట్ వోంట్ టేక్
మోర్ దెన్ ఐ మీన్ అంటే నేను ర్యాండమ్ గా ఇలా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తా కాబట్టి నాకు ఆ ప్రైస్ యాక్షన్ నా కార్యస్మెస్ ఐ మీన్ గ్రిప్ ఉంది కాబట్టి నేను ఐ కెన్ డూ ఇట్ ఇన్ లైక్ ఐ మీన్ 15 మినిట్స్ నేను అన్ని నేను చూసుకొని బెటర్ ఫార్మేషన్ ఏముందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ సెక్టర్ని తీసుకొని దాంట్లో నుంచి స్టాక్స్ని పిక్ చేసుకుంటాను. సో బట్ ఇప్పుడు మనం చూద్దాము ఆ డిస్కషన్. ఇప్పుడు మన ఈ సబ్జెక్ట్ ఇక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఇక్కడ ఎలా అప్లికేబుల్గా ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం అది. ఓకే, రైట్. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది ఫ్రైడే. ఓకే, ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే మొన్న మార్కెట్ క్లోజ్ అయిన అవర్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. సో ఇక్కడ మనకి చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇక్కడ ఈ మనం షార్ట్ చేసుకుంటాము. ఓకే, షార్ట్ చేసుకుంటే ది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఇచ్చా అది మనకి పైకి వస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎలా చూసుకోవాలంటే, సో దిస్ ఈస్ ద ఆర్ఎస్. ఓకే, ఇది ఆర్ఎస్, ఇది వచ్చేసి మనకి ప్రైస్ యాక్షన్, ఇది ఆర్ఎస్ యొక్క మూమెంట్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద జీరో లైన్. సో ఫస్ట్ క్రైటీరియా దీంట్లో మనకి మనం ఏం చూసుకోవాలంటే ఎబో జీరో ఉన్నాయి మనం తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో నుంచి మనం ఇలా చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి మనం అనుకున్నట్టు ఏంది, ఈ ఆర్ఎస్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రైస్ యాక్షన్ అనేది పైకి ఉండాలి. ఓకే, సో అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మెయిన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మొన్న మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక 4-5% మనకి ఫాలో అయింది. సో ఆ ఫాలింగ్ మార్కెట్లో కూడా ఈ మిడ్ క్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నారంటే దిస్ ఈజ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో అంటే మనకి ఆ ఫాలింగ్ మార్కెట్లో కూడా ఈ మిడ్ క్యాప్ అనేది తన స్ట్రెంగ్త్ అలా స్ట్రెంగ్త్ చూపించింది. సో ఇక్కడ దెర్ ఇస్ సంథింగ్. ఫస్ట్ సెక్టర్, మనం సెక్టర్లో మనకి ఇది అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, అంటే ఈ సెక్టర్లో మనకి దెర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో నాకు ఫస్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇది నాకు నా వాచ్ లిస్ట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్, రైట్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ మై డైరెక్షన్, ఇది కూడా. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ క్వాలిఫైడ్ టు మై వాచ్ లిస్ట్. ఈ రెండు నా వాచ్ లిస్ట్కి వచ్చేసాయి. నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్, ఓకే, అంటే 150-50 అంతా ఒకటే ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఎఫ్ఎంసీ తీసుకుంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆర్ఎస్ బిలో జీరో. సో ఇది దెర్ ఇస్ నో పాయింట్ ఇక్కడ దీంట్లో మనం అనాలిసిస్ చేసుకోవాల్సినంత, అంటే మనం బయ్యింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనము స్టాక్ సెలెక్ట్ చేసుకొని రివ్యూ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. సో ఇక్కడ మనకి దీనికి మనం చూడని అవసరం లేదు. ఓకే, సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ విల్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ టు అవర్ అనాలిసిస్ వాచ్ లిస్ట్. అండ్ దిస్ ఈస్ ఫార్మా. సో ఫార్మా ఆల్సో ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. సో ఇది మన వాచ్ లిస్ట్కి రాదు. అండ్ అగైన్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ రియాలిటీ, సో వీ కెన్ కన్సిడర్ రియాలిటీ. దిస్ ఈస్ ఐటీ. ఐటీ చూస్తే కొంచెం ఇదేంటి సైడ్ వేస్లో ఉంది. ఓకే, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా చూసామంటే మనకి ఇది డౌన్ మూమెంటంలో ఉంది. అండ్ ఈ యొక్క ఆర్ఎస్ కూడా మనకు ఒక లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఇలా చూసామంటే ఇది సైడ్ వేస్కి వెళ్తుంది. సో మేబీ ఈ సైడ్ వేస్ నుంచి ఇంకా కొంచెం అది కింది కూడా వెళ్ళిపోవచ్చు. అది మనకు మూమెంటం అనేది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసింది. ఓకే, ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మార్చ్లో సమ్వేర్ ఇచ్చేసింది. సో ఇట్ హెస్ బిన్ ఆల్మోస్ట్ లైక్ ఐ మీన్ మనకు ఒక 9 మంత్స్ 12-10 మంత్స్ దాకా మనకి ఇది ఒక పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది. సో లేటర్ ఆన్ ఇప్పుడు అనేది మనకి సెక్టరల్ రొటేషన్ జరుగుతుంది. సో ఇంతకుముందు ఫార్మా ఐటీ నుంచి లైక్ ఐ మీన్ ఆటో తర్వాత మెటల్స్ రియాలిటీ, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇలా మనకి సెక్టర్ రొటేషన్ జరుగుతుంది. సో రొటేషన్ మూమెంట్లో మనకి ఏంటంటే, సో ఇక్కడ చూసేవాడు మనకి ప్రైస్ యాక్షన్ మనం ఇప్పుడు ఆర్ఎస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకో నాకు ఇది అంత సాటిస్ఫాక్టరీగా లేదనమాట. ఓకే, సో దిస్ ఐ విల్ నాట్ కన్సర్న్ టు మై వాచ్ లిస్ట్. అగైన్ దిస్ ఈస్ మిడ్ క్యాప్. ఓకే, సో మిడ్ క్యాప్ 50-150 ఇవన్నీ కూడా మనకి అంటే మనకు క్వాలిఫైలో ఉంటాయి. సో నెక్స్ట్ దిస్ ఈస్ మీడియా. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దిస్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్, వెరీ బెరిష్. అండ్ దిస్ ఈస్ మెటల్ సెక్టర్ దిస్ ఈస్ దిస్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. అండ్ ఇఫ్ యూ సీ ద ఆర్ఎస్ కూడా మనకి మూమెంటం ఉంది. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ఇన్ మూమెంటం, అప్వర్డ్ మూమెంటంలో ఉంది. ఓకే, సో ఇది మన వాచ్ లిస్ట్కి వచ్చేస్తుంది. నిఫ్టీ కన్జంప్షన్,
ఓకే. సో దిస్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. సో అసలు ఇంకా దీంట్లో మనం ఎనాలిసిస్ అని వస్తుంది దీన్ని. ఎనర్జీ సెక్టర్ ఫర్ టైమ్ బింగ్ దీన్ని కూడా ఇగ్నోర్ చేయొచ్చు. కమోడిటీస్, సో కమోడిటీస్ కూడా చూసారంటే ఈ యొక్క ఫాలింగ్ మార్కెట్లో కూడా ఇదంటే దిస్ ఈస్ స్వింగ్ స్ట్రెంగ్త్. సో ఇది మనకి క్వాలిఫై అవుతుంది మన వాచ్ లిస్ట్కి. సో అంటే లైక్ ఐ మీన్ ఇక్కడ మీరు చూసారంటే సమ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ మెటల్స్ అండ్ కమోడిటీస్. సో ఫార్ ఇన్ని సెక్టర్స్ మనం చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఒక 4-5 సెక్టర్స్ మన వాచ్ లిస్ట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా మిగతా కూడా చూద్దాం ఇంకా ఏమున్నాయని చెప్పేసి. CNX 500, ఓకే. దిస్ ఈజ్ ఆటో. ఆటో కూడా మనం చూసామంటే సంథింగ్ అంత మూమెంటం లేదు ఆటోలో కూడా. సో వీ కెన్ కీప్ ఇట్ అసైడ్. దిస్ ఈజ్ PSC. సో ఇంకా ఇది అంటే ఇది మేబీ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు ఇన్ ఫ్యూ డేస్లో. సో ఇది మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దిస్ కెన్ బీ ఇన్ వాచ్ లిస్ట్. మేబీ చూస్తే ఇది ప్రైస్ యాక్షన్, దీనికి ప్రైస్ యాక్షన్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ద ప్రైస్ యాక్షన్ అండ్ దట్ ఆర్ఎస్ ఇస్ నియరింగ్ టు 0. సో మేబీ ఇన్ ఫ్యూ డేస్, ఇన్ కమింగ్ డేస్లో మనం దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని అవుట్ పర్ఫామ్ చేస్తే దీన్ని చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నిఫ్టీ ఇన్ఫ్రా. ఇన్ఫ్రా చూసారంటే ఇప్పుడు ఇది రీసెంట్గా ఆర్ఎస్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు కమింగ్ డేస్లో. అండ్ దిస్ ఇస్ PSU బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ కూడా మనం చూస్తారంటే అంటే ఇక్కడ చూడండి ఈ బ్యాంక్స్ ఏంటంటే ఈ రీసెంట్ ఒక 2-3 డేస్ ఫాల్ని మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే ప్రైస్ యాక్షన్ కూడా మనకి అంత మూమెంటం లేదు. వేరేస్ ఆర్ఎస్ కూడా ఏంటంటే మనకి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ స్ట్రెంగ్త్ వెన్ కంపేర్ టు మనకి కమోడిటీస్ మెటల్స్ అండ్ స్మాల్ క్యాప్ అక్కడ చూసినంత మనకి ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఆర్ఎస్ అని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ అప్వర్డ్ మూమెంట్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి అప్వర్డ్ మూమెంట్లో ఉంది. ఓకే, అండ్ వేరేస్ ఈ కమోడిటీస్ చూస్తే మనకి ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద ప్రైస్ యాక్షన్ అండ్ దిస్ ఆర్ఎస్. సో దిస్ ఈస్ మ్యాచింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇక్కడ ఇందాక మనం ఈ ఫేజ్లో క్వాలిఫై అవుతున్నాయి. ఓకే, సో ప్రైస్ యాక్షన్ ఉంది ప్లస్ ఆర్ఎస్లో మూమెంటం ఉంది. సో ఈ ఫేజ్లో మనకి అది క్వాలిఫై అవుతున్నాయి. ఓకే, సిమిలర్లీ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇఫ్ యూ సీ లైక్ ఐ మీన్ దిస్ ఈజ్ మ్యాచింగ్. ఇక్కడ మనకి డౌన్ మూమెంటంలో ఉంది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే నా అబ్జర్వేషన్లో నా స్టడీ ప్రకారం చూసుకుంటే అది ఇక్కడ ఈ ఫేజ్లో ఉంది. అంటే ఇది ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ రాలేదు. మేబీ అది రావచ్చు లేకుంటే అది సైడ్ వేస్ మూమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఏంటంటే అది మూమెంటం అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ మీ ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ యాక్షన్తో పాటు ఆర్ఎస్ కూడా చూసారంటే దిస్ ఈజ్ లైక్ ఐ మీన్ నాట్ ఇన్ మూమెంటం. అంటే మూమెంటం అంటే ఈ సెక్టర్ ఇప్పుడు మూమెంటం లేదు. సో ఈ సెక్టర్కి ఈ బ్యాంక్ నిఫ్టీస్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఐ మీన్ హ్యూజ్ రన్అప్ అయిపోయింది. సో లైక్ ఐ మీన్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ వల్ల అది మనకి సైడ్ అవుతుంటుంది. ఓకే, దిస్ ఇస్ ఫినాన్స్. ఓకే, అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇవన్నీ కూడా మనకి ఐ మీన్ ఒకే జోనల్లో ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు నేను లైక్ ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 20 ఇవన్నీ నేను రివ్యూ చేస్తే, సో నాకేమనిపించింది అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఓకే, మెటల్స్, కమోడిటీస్. ఓకే, సో ఇవి నాకు నేను అంటే నా స్టడీ ప్రకారం నాకు ఈ ప్రైస్ యాక్షన్లో నాకు ఉన్నాయి. ఓకే, దో అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ కూడా చూస్తే మీకు అవన్నీ మీకు ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ 0, బట్ నాకు అది ప్రైస్ యాక్షన్తో చూస్తే నాకు అది నాకు ఐ మీన్ అది మూమెంటం లేదు. సి అక్కడ ఏమవుతుందంటే ప్రైస్ యాక్షన్ డౌన్లో ఉంది, వేరేస్ ఆర్ఎస్ కూడా నాకు డౌన్కి వెళ్తుంది అది. బట్ వేరేస్ నాకు నిఫ్టీ మెటల్స్ కమోడిటీ సారీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, కమోడిటీస్ అండ్ మెటల్స్ ఇవి చూస్తే లైక్ ఐ మీన్ లైక్ దేర్ ఇన్ దిస్ డైరెక్షన్. ప్రైస్ ఈజ్ ఇన్ అప్వర్డ్ మూమెంట్ అండ్ ఆర్ఎస్ ఈజ్ ఇన్ అప్వర్డ్ మూమెంట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకేంటంటే ఓవరాల్గా నాకు ఇప్పుడు ఈ మార్కెట్ ఈ మూమెంటంలో నాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 సెక్టర్స్ దాకా నాకు ఇక్కడ ఫిల్టర్ అవుట్ అయ్యాయి. సో లైక్ ఐ మీన్ ఇప్పుడు నేను బయింగ్ మూమెంటంకి వెళ్తే నేను ఈ 5 సెక్టర్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ సెక్టర్ ఫిల్టరేషన్ అయిపోయింది, ఇక్కడ నుంచి నేను స్టాక్ ఫిల్టరేషన్కి వెళ్తాను నెక్స్ట్ స్టెప్.
1 second. సార్ ఇది ఇది మినిమైజ్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? ఇది హలో అనిల్ గారు 1 second అండి. 1 second సార్. ఓకే ఇప్పుడు చెక్ చేయండి. సునీల్ గారు ఇప్పుడు చెక్ చేయండి సార్. అది అది పోర్ట్లే సార్. అది అంటే నాకైనా కొన్ని విండోస్ ఉన్నాయి. అవి డబుల్ క్లిక్ ఏమన్నా చేయండి ఒకసారి ట్యాబ్ పైన. యా ఓకే అండి. నా ఓకే అది మొత్తం రావట్లేదు సార్. అది ఏం కావాలి మీకు? అప్పర్లేదు సార్, ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్ చేసి ఒక్క నిమిషం. ఓకే ఓకే ఫైన్. రైట్. సో దెర్ ఈస్ ఎనదర్ వే, ఇంకో వే కూడా ఉంది మనకి. సో నాకంత టైం లేదు, నేను ప్రతి ఒక్క సెక్టార్స్ ఇప్పుడు నాకు అక్కడ ఇన్ని సెక్టార్స్ ఉన్నాయి, లైక్ ఐ మీన్ ఇన్ని సెక్టార్స్ నాకు చార్ట్స్ నేను ప్రైస్ యాక్షన్ని నేను అండ్ ఈ ఆర్ఎస్ని కూడా నేను అక్కడ అంత నాకంత రివ్యూ చేసాను. అంటే సో లైక్ యాజ్ వీఆర్ బిజీ, మనం మన డైలీ వర్కింగ్ స్టైల్లో మనం బిజీ ఉంటాం కాబట్టి నాకు అంత టైం లేదు. బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ సమ్ ఎనాలిసిస్. నాకు నాకు ఆ సెక్టార్స్ని నేను ఐడెంటిఫై చేయాలి అండ్ ఆ సెక్టర్స్లో స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలంటే లైక్ వీ హ్యావ్ అనదర్ వే. సో మనకి పాయింట్ అండ్ ఫిగర్ లైక్ ఐ మీన్ దీని బేస్ ట్రేడ్ పాయింట్ బేస్ చేసుకొని కూడా మనము ఫిల్టర్ చేయొచ్చు. లైక్ ఐ మీన్ సో ఐ మీన్ మనం ఎవరైతే సార్దిగా ట్రైన్ అయ్యారో సో వాళ్ళందరికీ ఐ హోప్ అందరికి తెలిసి ఉండొచ్చు సో దీన్ని యూటిలైజ్ నేను ఎలా చేయాలని చెప్పేసి. ఓకే సో ఇక్కడ మనము ఎన్ఎస్సీలో నిఫ్టీ తీసుకుంటాము. ఓకే నిఫ్టీ తీసుకొని ఇక్కడికి వచ్చేసి మనము All indices. Okay. All indices. Okay. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇప్పుడు షార్ట్ టర్మ్ లో చూస్తున్నాం కాబట్టి 0.25 పెట్టేసుకుంటాము. ఓకే అండ్ స్కాన్ చేస్తాం. సో ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఏంటంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ మొమెంటంలో ఏవి ఉన్నాయి సో అవి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు పర్ఫార్మెన్స్ మనకేంటంటే 8 ఉన్నాయి మనం ప్రిఫర్ చేద్దాం. ఎందుకంటే సో ఇట్ ఈస్ 8 అంటే మనకి ఏంటంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో మనకి 1%, 2%, 3%, 0.5 అన్నిట్లో కూడా సో ది సెక్టర్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్. ఓకే అవుట్ పర్ఫార్మింగ్. సో ఇక్కడ మనం ఇందాక ఆ ప్రైస్ యాక్షన్లో చార్ట్ మీద చూసినా మనకి ఏమొచ్చాయి, స్మాల్ క్యాప్ వచ్చాయి, మెటల్ వచ్చాయి. ఓకే సో వేరే ఇక్కడ కూడా చూస్తే మనకి స్మాల్ క్యాప్ ఉంది, మెటల్ ఉంది. సో అక్కడ మనకి ఇంకొక 2 కూడా దొరికాయి, మిడ్ క్యాప్ అండ్ కమోడిటీస్ కూడా దొరికాయి. ఓకే మేబీ కమోడిటీస్ కూడా మనం చూద్దాం అది ఎలా ఉందని చెప్పి. సో ఫస్ట్ మన ఇక్కడ ఈ స్మాల్ క్యాప్ మెటల్ రియాలిటీ. ఓకే సో వేరే ఇక్కడ చార్ట్ మీద చూసినా కూడా మనకి ఆర్ఎస్ అండ్ ప్రైస్ యాక్షన్ అక్కడ కూడా సెక్టర్స్ మ్యాచ్ అయ్యాయి అండ్ వేరే ఇక్కడ కూడా మనకి ట్రేడ్ పాయింట్లో కూడా మనం చూసామంటే కూడా ఇక్కడ కూడా సో లైక్ ఐ మీన్ వీ హ్యావ్ దీస్ సెక్టర్స్.
సో అంటే ఇక్కడ మనకి ఏమైంది, సో అంటే అంటే మన అనాలిసిస్ కరెక్టే ఉంది. సో అక్కడ చార్ట్ మీద కూడా మనం నేర్చుకునే అనాలిసిస్ మనం చూసాము, ఆర్ఎస్ని అండ్ ప్రైస్ యాక్షన్ని కంపేర్ చేసి చూస్తే అక్కడ వీ హ్యావ్ సమ్ సెక్టర్స్ ఒక 4-5 ఫిల్టర్ అనేవి మొత్తంలో. అండ్ ఇక్కడ మనము ఇక్కడ కూడా వచ్చి మనం చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక 4-5 అవుట్ పర్ఫామ్ చేసేటివి దొరికాయి. ఓకే, అక్కడ స్మాల్ క్యాప్ ఉంది, ఇక్కడ స్మాల్ క్యాప్, అక్కడ మెటల్, ఇక్కడ మెటల్ ఉంది. సో అక్కడ మనకి అడిషనల్గా మిడ్ క్యాప్ కమోడిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మేబీ సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో బట్ స్టిల్ ఈ ఇక్కడ సైడ్ వేస్లో ఉందంటే ఈ 5-6 స్కోర్ ఉందంటే ఇక్కడ మనకి 0.25 చూసుకుంటే కమోడిటీస్ ఇక్కడ వచ్చేసి ఓకే 2 ఉంది. అంటే షార్ట్ టర్మ్లో నాకు ఏంటంటే ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్. ఓకే, సో నేను అక్కడ షార్ట్ టర్మ్ చూసాను కాబట్టి ఇక్కడ నా షార్ట్ టర్మ్లో 2 ఉందనమాట. ఇఫ్ ఇట్ ఈస్ 0 or 1 దెన్ ఐ విల్ ఇగ్నోర్, బట్ ఇక్కడ నాకు 2 ఉంది కాబట్టి దెన్ ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది కమోడిటీస్ కూడా నేను తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నుంచి ఇప్పుడు మనకి సెక్టర్స్ దొరికాయి. సో సెక్టర్స్లో నుంచి ఇప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, 250, 100 ఇవన్నీ చూస్తే ఇన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇన్ని స్టాక్స్ మనం మాన్యువల్గా మనం చేయగలుగుతామా, ఇక్కడ కంపారిజన్ చేయగలుగుతామా? సో ఇఫ్ వీ హ్యావ్ టైమ్ వీ కెన్ డూ, బట్ మనకి ఇంకొక అడిషనల్ రిసోర్స్ ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఫిల్టరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో దేర్ వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైం, సింగిల్ రన్లో మనకి వచ్చేస్తుంది అనమాట. సో వీ విల్ సీ ఏమున్నాయని చెప్పేసి. సో నౌ ఐ విల్ సెలెక్ట్, ఇప్పుడు నాకు స్మాల్ క్యాప్ లెట్ మీ గో విత్ మెజార్టీ 50 స్టాక్స్ తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకి క్వాలిటీ ఉంటాయి అనమాట. స్మాల్ క్యాప్ 50 స్కాన్. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్ పర్ఫామ్ చేసే ఓవరాల్గా ఈ 50 అంటే ఈ స్మాల్ క్యాప్ 50లో మనకు అవుట్ పర్ఫామ్ చేసేది మనకు ఒక 5-6 స్టాక్స్ ఉన్నాయి. డిబిఎల్, దీపక్ నెటెడ్, డిక్సాన్, గ్రఫైట్, ఐడిఎఫ్సి, లిండే ఇండియా. సో ఇక్కడ చూద్దాం ఈ డిబిఎల్ ఏం చేస్తుందని చెప్పేసి. సో డిబిఎల్ ఇట్ ఈస్ ఐ మీన్ పారాబోలిక్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూద్దాము డిబిఎల్ అంటే దిలీప్ బిల్డ్ కాన్. ఇక్కడ చూడండి ఆర్ఎస్ మనకి చూడండి మనం అనుకున్న డైరెక్షన్ ఉంది, ప్రైస్ యాక్షన్ కూడా మనకు అనుకున్న డైరెక్షన్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ లుకింగ్, ఈ మూమెంటంలో ఉంది. ఓకే, ఇది ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ మనకి ఈ మూమెంటం అనేది ఇక్కడ తీసుకుంటే 16th అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 1-2 weeks బ్యాక్ నుంచే మనకి మూమెంటం స్టార్ట్ అయింది. సో అంటే ఇక్కడ మీరు అంటే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ మీకు సి ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్. ఇక్కడ ఆర్ఎస్ ఇక్కడ చూడండి, ఇదంతా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అంటే ఇట్ ఈస్ అబోవ్ 0 బట్ స్టాక్ ఈజ్ ఇన్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఓకే, ఈ పార్ట్ అంతా కూడా మనకు కన్సాలిడేషన్లో ఉంది, ఇక్కడ ఏదంతా కన్సాలిడేషన్ ఉంది. బట్ వన్స్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఈ మూమెంటం చూడండి అండ్ సీ ద ఈ మూమెంటంతో పాటు ఈ ప్రైస్ యాక్షన్ కూడా చూడండి. అంటే ఇన్ కేస్ అంటే మనం ప్రైస్ యాక్షన్తో పాటు మనకి ఇక్కడ ఎక్కడైనా ఎనీవేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ హియర్ సీ ద మూమెంట్ అండ్ సీ ద ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్ అండ్ ఆర్ఎస్ మూమెంట్. సో ఇలా ఉంది. సో అంటే ఇది మన ఇప్పుడు ఇది దీనిలో ఎంటర్ అవ్వచ్చు అంటే లైక్ ఐ మీన్ సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఎంటర్ అవ్వలేము, ఎందుకంటే ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ఎ పారాబోలిక్ మూలో ఉంది. సో ఇది నా స్టాక్లో నేను సెలెక్ట్ చేసుకుంటానంటే నేను నా రాడర్కి చేసుకోను, ఎందుకంటే నాకు ఇక్కడ నేను ఎక్కడ ఎంటర్ అవ్వాలి, దెర్ ఈస్ నో ప్రాపర్ ఐ మీన్ సపోర్ట్, ఇక్కడ నాకు ఎక్కడ కూడా ప్రాపర్ సపోర్ట్ పుల్ బ్యాక్ సపోర్ట్ ఇక్కడ ఎక్కడా లేదు నాకు. ఓకే, సో నేను ఎక్కడైనా ఎంటర్ అయినా అనుకోండి ఐ మీన్ మొమెంటంలో ఉంది, బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద రిస్క్ రివార్డ్ రిషో చూసుకోవాలి. ఓకే, సో ఇది నేను తీసుకుంటానంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది, బట్ స్టిల్ ఐ వోంట్ ప్రిఫర్, ఎందుకంటే ఇది నాకు ఐ మీన్ నాకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ఎ పారాబోలిక్ మూలో ఉంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఎంటర్డ్ హియర్ సమ్వేర్ ఐ వుడ్ హ్యావ్ రైట్ ద ప్రాఫిట్స్. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ సునీల్ గారు మా కోసం ఒకసారి రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తారా?
ఓకే సార్ సార్ దేంట్లో చూడమంటారు సార్ రెయిన్ ఇండస్ట్రీస్ యా సేమ్ మీ సిస్టమ్ డిబిఎల్ చూపించారు కదా అలాగే చూపించండి ఓకే సార్ ఓకే మీరు అక్కడ చార్ట్ ఆర్ఎస్ పైన క్యాండిల్ స్టిక్ క్యాండిల్ స్టిక్ లో చూపించమంటారు సార్ ఓకే సి రెయిన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనకి ఇది కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది అండ్ వి ద ఈ రీసెంట్ ఫాల్లో కూడా చూడండి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 5% రీసెంట్ ఫాల్ వచ్చింది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అంటే మనకి మూమెంటమ్ ఉంది సో లైక్ ఐ మీన్ అంటే కమింగ్ డేస్లో మనకి ఈ నిఫ్టీ అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంది అనుకోండి ఐ మీన్ మార్కెట్కి దెన్ వీ విల్ సీ గుడ్ రన్ మీరు దీంట్లో ఎంటర్ అవ్వాలంటే యూ కెన్ ఎంటర్ హియర్ సో ఆల్రెడీ ఒక మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది ఈ బ్రేక్అవుట్ నుంచి ఇక్కడ ఇప్పుడు రీటెస్ట్ చేసింది సో ఈ రీటెస్ట్ నుంచి సక్సెస్ఫుల్ అయింది మేబీ ఇఫ్ యూ వాంట్ లైక్ ఐ మీన్ మనం మళ్ళీ ఎంటర్ తీసుకోవచ్చు సో మీరు ఈ స్టాప్ లాస్ అనేది నియర్ సమ్వేర్ ఒక 2% 3% పెట్టేసుకోండి స్టాప్ లాస్ ఇక్కడ తీసుకోండి మొమెంటంలో ఉంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ది స్టాక్ కీపింగ్ 2-3% స్టాప్ లాస్ యాజ్ పర్ అవర్ రిస్క్ మేనేజ్మెంట్ మీ యొక్క మీరు ఇందాక మాకు చూపించారు కదా సో దానికి ఇది క్వాలిఫై అవుతుంది రైట్ రైట్ సార్ రైట్ అవుతుంది ఎందుకంటే వీ హ్యావ్ దిస్ పాయింట్ at this right. point also it is qualifying right right sir right endukante see nen na direction endante rs anedi outperform cheyali ante price action kuda naaku momentum lo undadi so this is qualifying ee rendu kuda meet avutunnayi right. so and I'll put it in my radar definitely and it is ripe right ante mana ippudu correct prices lo undi right definitely అదే సార్ నేను చెప్పాను ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ ప్రైస్ లో ఉంది ఎంటర్ అవ్వచ్చు దోస్ హు వాంట్ టు ఎంటర్ స్టాప్ లాస్ కూడా వెరీ మినిమల్ గా ఉంది రైట్ మనకి మార్కెట్ సపోర్ట్ చేస్తే దెన్ వీ కెన్ సీ గుడ్ మూవ్ రైట్ ఎగ్జాక్ట్లీ సునీల్ గారు వన్ మోర్ స్టాక్ ఇంకొకటి ఓకే ఐఆర్సిటీసీ ఒకసారి చూస్తారా రైట్ సార్ ఐఆర్సిటీసీ ఎస్ అని రీసెంట్ అది షేర్ చేశాను రైట్ యా ఓకే ఐ విల్ షో ఇట్ ఇన్ ద లైన్ చార్ట్ ఎక్సలెంట్ మై ఫేవరెట్ యా ఎక్సలెంట్ చూడండి బ్రేక్అవుట్ ఎస్ ఇక్కడ మనకి ప్రైస్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఇఫ్ యూ సీ ఆర్ఎస్ కూడా మనకి అబోవ్ 0 వచ్చింది ఓకే అండ్ ఇఫ్ యూ సీ ఇఫ్ యూ వాంట్ షార్టర్ టైం ఆర్ఎస్ కూడా తీసుకుందాము ఓకే సీ బోత్ ఎస్ రెండు కూడా మనకి ఎక్సలెంట్ సో దోస్ హు వాంట్ సార్ చెప్పండి కంటిన్యూ చేయండి మీరు ఈ స్టాక్ అనాలసిస్ చేయండి నేను యా సో స్టాక్ అనాలసిస్ మనం చేసుకుంటే ఎప్పుడు కూడా మనం క్యాండిల్ స్టిక్ వెళ్ళాలి ఓకే ఓకే సో ఇక్కడ మనకేందంటే ఇవి మనకి ప్రీవియస్ హైస్ ఉన్నాయి బట్ వేరేజ్ ఇక్కడ మనం చూస్తుంటే మనకి ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనకేందంటే బెంచ్ మార్క్ నిఫ్టీలు ఏంటంటే మనకి వొలటిలిటీ చాలా హ్యూజ్గా ఉంది ఓకే పడుతుంది ఐ మీన్ ఒక 200 points 300 points 400 points అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఇది కాన్స్టెంట్గా ఒక 5 డేస్ నుంచి మీరు చూస్తారంటే యాక్చువల్లీ ఫస్ట్ బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చింది మనకి ఓకే సో ఆఫ్టర్ దట్ ఇట్ హెస్ రీటెస్టెడ్ దిస్ ఈ రీటెస్ట్ చేసి కూడా మనకి ఎంత వొలటిలిటీలో కూడా దిస్ ఈస్ షోయింగ్ స్ట్రెంత్ అంటే అప్వర్డ్ మూమెంట్ ఉంది లైక్ ఐ మీన్ సే మన టెక్నికల్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయి ఉంటారు బట్ స్టిల్ దోస్ హు వాంట్ టు ఎంటర్ ఆర్ దోస్ హు వాంట్ టు యావరేజ్ ఇక్కడ మనము ఈ అంటే మళ్ళీ రేపు మనకి రీటెస్ట్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు ఓకే అండ్ యూ కెన్ రైట్ ద ప్రాఫిట్ సే మన స్టడీ ప్రకారము దిస్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ టు ఆర్ఎస్ ఆర్ఎస్ స్టడీ క్వాలిఫై అయింది అండ్ దిస్ మే అవుట్ పర్ఫామ్ ఓకే అండ్ నేను మీకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఈ పాయింట్లో ఈ పాయింట్ చూడండి ఇఫ్ ద ఆర్ఎస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ అండర్ పర్ఫార్మ్స్ దెన్ వీ మే సీ హై ఎక్యురేసీ ఇన్ రిటర్న్స్ సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఐఆర్సిటీస్ అనేది చూడండి ఎంత అండర్ పర్ఫామ్ చేసింది ఆల్మోస్ట్ మనకి ఆ మార్చ్ ఫాల్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ చూడండి ఎంత కన్సాలిడేషన్లో ఉండిపోయిందో ఇప్పుడు మూమెంటం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం జనరల్గా ఆలోచిద్దాము సో ఐ మీన్ బయట ఏం చెప్తుందని చూస్తే ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది అంటున్నారు ట్రైన్స్ రన్ అవ్వచ్చు అంటున్నారు అది అంటున్న ఇది అంటున్నారు సో మేబీ దాన్ని ముందే మనం ఈ స్టాక్లో మనం ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేసాము ఇక్కడ మనకు ఆర్ఎస్ మూమెంటం వచ్చేసింది ఆ తర్వాత
మేబీ సమ్ బిగ్ ప్లేయర్స్ వాళ్ళు వీళ్ళు ఎంటర్ అయ్యి సో అక్కడ నుంచి వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు. ఎస్ మనకి ఐఆర్సిటీసి 3000 వెళ్తుంది 4000 వెళ్తుంది అక్కడ ఇస్తారు. అక్కడ ఎవరు ఎంటర్ అవుతారు? రిటైల్ ఇన్వెస్టర్స్. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్ అంటే మనలాంటి వాళ్ళు అంటే దోస్ హు డోంట్ నో ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేని వాళ్ళు బ్లైండ్గా న్యూస్ ఫాలో అయ్యి అలాంటి వాళ్ళు ఎక్కడో ఎంటర్ అవుతారు. 2000 3000 అక్కడ ఎంటర్ అవుతారు. బట్ మనం ఎక్కడ ఎంటర్ అయిపోయాం? ఆల్రెడీ మన సబ్జెక్ట్ ప్రకారము బ్రేక్అవుట్ టెక్నికల్ తీసుకుంటే ఇక్కడ ఎంటర్ అయిపోయాము. ఓకే, అండ్ రీటెస్ట్ దగ్గర ఇక్కడ మనము యాడ్ చేసుకుంటాము. అండ్ నౌ ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్, ఇప్పుడు బెంచ్ మార్క్ని మనకి బీట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో వీఆర్ రైడింగ్. సో మనకి తెలుసు ఇంకా ఇది. ఓకే సునీల్ గారు, ఓకే సో ఇక్కడ వీ కెన్ సీ కప్ అండ్ హ్యాండిల్ కదండి. రైట్ రైట్. ఓకే, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సునీల్ గారు. వై మనం జస్ట్ మనం ఈ కప్ అండ్ హ్యాండిల్ బేస్ మీద ట్రేడ్ తీసుకోవచ్చు కదా, వై యు వాంట్ ఆర్ఎస్ అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆర్ రాఘవేంద్ర స్ట్రెంగ్త్, వై యు వాంట్ దిస్? ఎస్ సార్, సి కప్ అండ్ హ్యాండిల్స్ అనేటివి మీరు ఎక్కడ చూసినా ఫామ్ అవుతాయి. వేరే ఐ మీన్ వేరే చార్ట్స్ ఓపెన్ చేసినా కూడా అక్కడ ఫామ్ అవుతుంది. ఎనీ ప్యాటర్న్, దట్స్ వాట్ ఐ మీన్, ఎనీ ప్యాటర్న్. మనకి ఎస్ సార్, అదే ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అనేది ఏంటంటే ఎక్కడైనా మీరు వేరే చార్ట్స్ ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడైనా మనకి ఏదర్ కప్ అండ్ హ్యాండిల్ ఆర్ హెడ్ అండ్ షోల్డర్స్ వాటర్ ఇట్ మేబీ ఏదైనా ఫామ్ ఉంది. బట్ ఆర్ఎస్ని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే సో ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్, అంటే బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే నిఫ్టీ అనేది ఫాలో అవుతుంది. ఫాలో అవుతున్న సిచ్యువేషన్లో కూడా ఏంటంటే మనకి ఈ యొక్క స్టాక్ల యొక్క స్ట్రెంగ్త్ ఉంది. సో మొమెంటం ఉంది. సో ఆ మొమెంటంని మనం ఇక్కడ క్యాచ్ చేస్తున్నాం. సో మేబీ ఇది మనం అనుకున్నట్టు ఇక్కడ ఈ లాంగ్ టైమ్ ఇక్కడ ఏంది, ఇదంతా కన్సాలిడేషన్. అంటే ఆర్ఎస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్. అంటే ఇదంతా ఏంది, ఇది ఒక కన్సాలిడేషన్ ఫేజ్. అంటే ఇక్కడంతా మొత్తం కన్సాలిడేషన్ ఆర్ ఎక్యుములేషన్. సో ఇక్కడంతా మొత్తం ఎక్యుములేషన్ జరిగిపోయింది. సో ఈ ఎక్యుములేషన్ జరిగిన తర్వాత ఓకే నౌ ఇట్ ఈస్ బీటింగ్ ద బెంచ్ మార్క్. సో ఇక్కడ నుంచి మనం స్టాక్ని సెలెక్ట్ చేసుకొని లైక్ ఐ మీన్ వీ కెన్ రైడ్. ఐ మీన్ నెక్స్ట్ అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, 2000 3000 4000 ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అది. ఓకే అండి, అంటే సో ఆర్ఎస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ మనకి ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ రైట్. ఓకే, అండ్ ఆర్ఎస్ బేస్ లేకుండా ఇంకా ఏదైనా స్టాక్ మనం సెలెక్ట్ చేసుకుంటే మేబీ అది ప్యాసింజర్ లాగో లేకపోతే స్లో మూవర్గా ఉంటుంది అంతే కదండి. డెఫినెట్గా అదే ఇక్కడ మనము నేను నా పాయింట్ కూడా అక్కడ ఇదే సార్. అంటే మనకి ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉంది ఓకే, బట్ ఆర్ఎస్ ఇక్కడ చూస్తే ఆర్ఎస్ మూమెంట్ లేదు. ఇక్కడ నేను పిక్ చేయను ఎందుకంటే నా ప్రైస్ యాక్షన్ ఓకే. ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ లో కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది, సో ఇన్ సో స్టాక్ ఆ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అని చెప్పేసి ఎంట్రీ తీసుకుంటా. బట్ అదే కప్ అండ్ హ్యాండిల్ నాకు ఐఆర్సిటీసీ లో ఫామ్ అయింది, వేరే నా ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ మూమెంటం ఉంది, అండ్ నా ఆర్ఎస్ స్టడీ కూడా నాకు ఇక్కడ మూమెంటం లో ఉంది. ఇక్కడ నాకు మూమెంటం దొరుకుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ కప్ అండ్ ఫామ్, టూ స్టాక్స్ నా రాడర్ లో ఉన్నాయి అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ వన్ స్టాక్ ఆర్ఎస్ స్టడీ చేస్తా, ఆర్ఎస్ లో నాకు ఏదైంది, ఇది అండర్ పర్ఫార్మింగ్ లో ఉంది, ఇట్ ఇస్ నాట్ బీటింగ్ ద బెంచ్ మార్క్, వేరే దిస్ ఐఆర్సిటీసీ ఇస్ బీటింగ్ ద బెంచ్ మార్క్, సో ఐ విల్ గో విత్ దిస్ స్టాక్. ఎక్సలెంట్ అండి, గుడ్ అప్రోచ్. యా, ఫెయిర్ ఎనఫ్. యా, ఎక్సలెంట్. ఓకే సునీల్ గారు, యా, సో డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను చాలా మందిని చూశాను ప్యాటర్న్స్ ని యూజ్ చేసేది, ఐ కమ్ అక్రాస్ సో మెనీ థింగ్స్. ఓకే, బట్ ఆర్ఎస్ కూడా ఆర్ ఎనీ స్ట్రాటజీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడినట్లు ఆర్ఎస్ ని కూడా ఆర్ దే యూజింగ్ దిస్ వే బయటన సార్? యా, జనరల్లీ నేను చెప్పినా కదా సార్, నేను 2015 నుంచి నేను మార్కెట్ లో ఉన్నాను అంటే ప్యాసివ్ గా. ఓకే, బట్ నేను మీ దగ్గర నేర్చుకునేంత వరకు ఈ సబ్జెక్ట్ కంటెంట్ ఉందనేది కూడా నాకు తెలియదు. చెప్పినప్పుడు ఇట్ ఈస్ అంటే ఎగ్జైటింగ్ గా ఉంది ఏంటనేది, బట్ లేటర్ ఆన్ if you have to get the conviction you have to do the back test n number of charts. ante na yoka course ayipoyina tarvata ee 6 months journey lo nenu inka ide ee setup untundi inda nenu cheppinatte ikkada ikkada ee sectors untai ee sectors ila ila petesukoni ee chusukuntanu ikkada chusukuntanu so naaku conviction vachindi so ante first thing rs anedi ikkada bayata ikkada evaru ante like I mean we have n number of people who those who are doing youtube videos but ekkadaina evaraina ippadikaina teeskaramandi rs ni no one can. Right. And mano again Sunil garu, we discussed this for investments, for 1 minute options, for everything, right? This right, sir. Right. yeah
అల్టిమేట్ సార్, అంటే అంటే మనం డిస్కస్ చేసినాం సార్, బట్ అల్టిమేట్ గా దీన్ని అండర్స్టాండింగ్ ఎలా చేసుకుంటే, ఇప్పుడు ఆర్ఎస్ అబోవ్ జీరో ఉందని చెప్పేసి అలా కాదు. ప్రైస్ యాక్షన్ మనం అల్టిమేట్ ఏంటంటే దేనికైనా ప్రైస్ యాక్షన్ ఈస్ ద కోర్ ఫర్ ద అవర్ అనాలిసిస్ అండ్ ద ప్రైస్ మూమెంట్స్. ఈ ప్రైస్ మూమెంట్ షుడ్ బి ప్యారలల్ అండ్ కొరిలేటెడ్ విత్ ద ఆర్ఎస్. ఓకే, లైక్ దేర్ ఆర్, అంటే మీరు మాకు చెప్పారు, ఐ మీన్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ట్ మీకు మాకు చెప్పారు మీకు, ఐ మీన్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా ఏంటని చెప్పేసి. బట్ ఇఫ్ యూ కమ్ టు దిస్ షుడెంట్ సే స్ట్రాటజీ, ఈ సిస్టమ్కి మనం వస్తే దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఫాలో టు గెట్ ద గుడ్ రిజల్ట్స్. రైట్, నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇది సక్సెస్ నాకు అంటే ఎక్కువ ఇచ్చింది అనమాట. అంటే ఇలాంటి స్టేజ్లో నేను ఎంటర్ అయ్యాను, ప్రైస్ మూమెంట్ ఉంది, ఆర్ఎస్ డౌన్ ఉంది, అక్కడ నేను ఇరుక్కు పోయాను. ఐ మీన్ టు సే లైక్ ఐమ్ నాకు రిటర్న్స్ లేవు. ఇక్కడ చూస్తే ఇవన్నీ మూమెంట్ వస్తుంది, ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు, వెన్ ఐ బ్యాక్ చెక్ ఆర్ఎస్ మూమెంటం లేదు. ఇక్కడ ఎంటర్ అయ్యాను, అంటే ఇక్కడ నేను బ్యాంకింగ్ స్టాక్స్ ఎంటర్ అయ్యాను సార్, ఐ మీన్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను లేటర్ నాకు. ఇక్కడ ఐ హావ్ టేకెన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎందుకని చూస్తే ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. ఎక్సలెంట్ అప్రోచ్ సునీల్ గారు. పీపుల్ చూడండి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, కంపారిజన్ మన మన వాట్ వి సే నార్మల్ లైఫ్లో, డే టు డే లైఫ్లో చాలా వాటిలో కంపేర్ చేస్తారండి. ఆఫీస్కి ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది, కూరగాయలు ఇక్కడ కొంటే బాగుంటుంది, ఓకే, ఆర్ ఎల్స్ పిల్లల్ని ఈ స్కూల్లో చదివితే బాగుంటుంది, ఈ బ్యాంకులో వేస్తే ఎక్కువ ఎఫ్డి వస్తుంది, గోల్డ్ బెటర్. సో ఇంత కంపారిజన్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్స్లో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బోదర్డ్ అబౌట్ కంపారిజన్. అంతేనండి? రైట్ సార్, అబ్సల్యూట్లీ. అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇస్ ద టూల్ ఫర్ కంపారిజన్, రైట్ అండి? Definitely, sir. This is the core, I mean to say. Okay. So, ఎవరైనా కావచ్చండి, దేర్ ఆర్ 60 పార్టిసిపెంట్స్, ఎవరైనా కానీ, ఓకే, నెక్స్ట్ టైం నుంచి, ఓకే, యూ జస్ట్ థింక్, యూ హ్యావ్ టు కంపేర్, ఓకే అండి? సో ఈ బ్యాంకులో 6% ఎఫ్డి ఉంది, ఈ బ్యాంకులో 5% ఎఫ్డి ఉంది, ఆర్ ఇలాంటి కంపారిజన్స్ మనం డే టు డే లైఫ్లో చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ ఆర్ ఎనీథింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ కూడా వీ షుడ్ డూ కంపారిజన్, రైట్ అండి? సో సునీల్ గారు, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. లైక్ ఐ మీన్ సీ, మీరు మాకు చాలా సబ్జెక్ట్ ఇచ్చారు, ఒక్కొక్క సబ్జెక్ట్కు ఒక్కొక్క వే ఆఫ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అప్రోచ్ లో దీన్ని పిక్ చేస్తాం సార్ ఇక్కడ ఇది. లైక్ ఐ మీన్ ఇంకొక అంటే జస్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ లో లేదు ఈరోజు, బట్ జస్ట్ ఐ వాంట్ టు ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, రిలయన్స్ తీసుకుందాము. రైట్, అంటే ఎలా మనము మీరు ఇచ్చిన సబ్జెక్ట్ ని మేము ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. రైట్ అండ్ రైట్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఇక్కడ మనకి మీరు మాకు ఇచ్చిన గోల్డెన్ సిస్టమ్ గోల్డెన్ సిస్టమ్ ద్వారా, ఓకే, ఇక్కడ ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకి ఇది. ప్రీవియస్ హై మనకి బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయింది, కన్వర్జెన్స్ వచ్చేసింది. సో ఈ కన్వర్జెన్స్ రిలయన్స్ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈవెన్ మనకి మార్కెట్ ఇంత ఫాలో అవుతున్నా కూడా, సో ఈ ప్రైస్ యాక్షన్ చూడండి మనకి, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. మనకి వాల్యూమ్స్ చూస్తే గుడ్ వాల్యూమ్స్ ఏ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టాక్ లో పొజిషన్ తీసుకున్నాను. ఓకే, సో ఈ సబ్జెక్ట్ ఇక్కడ పొజిషన్ తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు నేను ఆర్ఎస్ తో నేను ఇక్కడ కంపేర్ చేయలేను నేను ఇప్పుడు. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆర్ఎస్ వచ్చేసి మేబీ ఆర్ఎస్ విల్ క్యాచ్ అప్, దట్ ఇస్ రైట్. అదే సార్, అదే చెప్పేది, అంటే నేను చెప్పేది నా ఇంటెన్షన్ ఏంటంటే కన్వర్జెన్స్ బేస్ చేసుకొని నేను ఈ స్టాక్ ని ఎంటర్ అయిపోయాను. ఓకే, సో వి నో కన్వర్జెన్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఏమవుతుందని చెప్పేసి, అంటే ఇక్కడ లోవర్ లెవెల్స్ మేము పిక్ చేసాం. అంటే మేబీ అది ఇక్కడ మనకి హైయర్ లెవెల్స్ అనొచ్చు, ఇక్కడ నియర్ బై 2300 దగ్గర హైయర్ లెవెల్స్ అనొచ్చు, బట్ ఇది నాకు లోవర్ లెవెల్, ఎందుకంటే కన్వర్జెన్స్ వచ్చిన తర్వాత నాకు మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నా లెవెల్. ఈ మూమెంట్ వచ్చిన తర్వాత కన్వర్జెన్స్ ర్యాపిడ్ మూవ్ వస్తుంది, ఆ ర్యాపిడ్ మూవ్ వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ అనేది నాకు
అవుట్ పర్ఫామ్ చేస్తా. అవుట్ పర్ఫామ్ చేసినప్పుడు సి అంటే నేను కన్వర్జెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ నేను 2000 దగ్గర ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ఈ ప్రైస్ కన్వర్జెన్స్ తర్వాత ఏమవుతుందో తెలుసు, ఆ ప్రైస్ యాక్షన్ అల్టిమేట్ మూవ్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఇది ఆర్ఎస్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ యావరేజ్ చేసుకుని ఇంకా ముందుకెళ్తుంది. అంటే లైక్ ఐ మీన్ ఐ కెన్ సీ దేర్ ఈస్ సమ్ గుడ్ జర్నీ ఇన్ రిలయన్స్ గోయింగ్ ఫర్దర్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఓ మ్యూచువల్ ఒపీనియన్ దిస్ వన్. రైట్ రైట్. అంటే స్టాక్ సెలెక్షన్ చూడండి ఇక్కడ. అంటే నేను కన్వర్జెన్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేశాను, అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాను. ఆర్ఎస్ బేస్ చేసుకొని ఇక్కడ వేరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ హావ్ డిఫరెంట్ అప్రోచెస్ టు సెలెక్ట్ ద స్టాక్స్ ఇన్ మార్కెట్ ఇన్ డిఫరెంట్ మార్కెట్ సినారియోస్ వాట్ ఎవర్ ద సినారియో. రైట్ రైట్ రైట్. ఎక్సలెంట్ సునీల్ గారు, థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ అండి మీ సబ్జెక్ట్ కంటిన్యూ. ఓకే. సో ఇప్పుడు మనము ఈ స్మాల్ క్యాప్లో చూసుకుంటే మనకి ఓవరాల్గా మనకి ఒక ఒక 10 స్టాక్స్ దాకా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో డిబిఎల్, దీపక్ నైట్రేట్. సునీల్ గారు, వై కాంట్ వి జస్ట్ ఈ ఒక్క స్టాక్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కసారి మనం స్కిప్ చేసేద్దాం, ఇది నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళండి. ఓకే సార్, సరే. సో ఇనఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం అనేది నా ఒపీనియన్, అంతే, అంతకు మించి ఏం లేదు. మన ఐఆర్సిటీసీ, రిలయన్స్, ఆ తర్వాత మీరు డిబిఎల్ గురించి చెప్పారు, రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, మీరు ఎస్ ఎస్ ఓకే ఓకే. సో అల్టిమేట్గా ఏంటంటే సెక్టర్ సెలెక్షన్ అదే చేసుకుంటాము. సో సెక్టర్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఈ ట్రేడ్ పాయింట్ ఈ సైట్లోకి వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ద ఐ మీన్ మొమెంటమ్ స్టాక్స్ యూ కెన్ ఫిల్టర్. సో ఇక్కడ మనకు ఒక 10 స్టాక్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో దీంట్లో నుంచి మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని క్యాండిల్ స్టిక్స్లో ఓపెన్ చేసుకొని ఇవి చూడండి. సో దీంట్లో ప్రైస్ యాక్షన్లో ది బెస్ట్ అంటే రిస్క్ రివార్డ్ అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక 7-8 ఉన్నాయి. సో 7-8లో మనం పొజిషన్ తీసుకొని అవసరం లేదు. సో ఈ 7-8లో మీరు చూస్తే సో లైక్ ఐ మీన్ అట్లీస్ట్ ఒక 1 or 2 మీకు ది బెస్ట్ ప్రైస్ యాక్షన్ విత్ గుడ్ రిస్క్ రివార్డ్ రిషియా దొరుకుద్ది. సో అది తీసుకోండి మీకు. సో ఇక్కడ మీకు ఏంటంటే మీకు తెలుసు స్మాల్ క్యాప్ అనేది నిఫ్టీని బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో దాంట్లో నాకు ఒక 10 స్టాక్స్ని ఆ 10 స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ 10 స్టాక్ దొరికాయి. సో ఇక్కడ నుంచి మీరు ప్రైస్ యాక్షన్ని మీరు అక్కడ మన క్యాండిల్స్టిక్ అనాలిసిస్ చేసుకొని బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని పొజిషన్ మీరు రాడర్లో పెట్టుకోండి, వాచెస్లో పెట్టుకొని ఏదైనా వస్తే పొజిషన్ తీసుకొని దెన్ యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ. సో దిస్ ఈస్ హౌ ఐ డూ, నేను ఇలా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ఎస్. అంటే మీకు జస్ట్ ఇప్పుడు అంటే ఇన్ ద టైం కన్స్టెంట్ వల్ల మీకు ఒక సెక్టర్ చూపించాను. లైక్ ఐ మీన్ యాజ్ వీ డిస్కస్ లైక్ ఐ మీన్ మన ఒక మెటల్స్ కమోడిటీస్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి సో ద సేమ్ అప్రోచ్ మెటల్స్ కమోడిటీస్ కూడా నేను ఇక్కడికి ఇలానే వస్తాను, ఇక్కడ ఇది తీసుకుంటాను. పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకుంటాను, షార్ట్ టర్మ్ లాంగర్ టర్మ్ తీసుకుంటాను. అక్కడ నుంచి కూడా ప్రైస్ యాక్షన్ తీసుకొని నాకు మెటల్ కూడా ఒక 5-6 వచ్చాయనుకోండి, ఇక్కడ నుంచి ఈ 5-6 నేను స్టడీ చేస్తాను, క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ స్టడీ చేసి అక్కడ నుంచి నాకు బెటర్ రిస్క్ రివార్డ్ ఏదంటే అది తీసుకొని మొమెంటం తీసుకుంటాను. రైట్. ఓకే, సో ఆర్ఎస్ అదండి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ట్రేడ్ విత్ 50 MA. వన్ సెకండ్ అండి. ఓకే రైట్. సో దిస్ ఇస్ ట్రేడ్ విత్ 50 MA డైలీ టైం ఫ్రేమ్లో. సో 100% రిటర్న్స్ అని పెట్టాను. సో ఓకే, డెఫినెట్లీ దిస్ 100% రిటర్న్స్, ఐఎమ్ 100% షూర్, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. సో దీన్ని ఎలా చేయాలి, హౌ టు అనలైజ్, హౌ టు యూటిలైజ్, హౌ టు ట్రేడ్ అనేది మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఈ 100% రిటర్న్స్ అనేది 1 డేలో రాదు, 1 వీక్లో రాదు, 1 మంత్లో రాదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10, ఒక 1 ఇయర్ తీసుకోండి. ఓకే, సో 1 ఇయర్లో మీరు తీసుకుంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ మీద 100% రిటర్న్స్ మీకు డెఫినెట్గా వచ్చేస్తాయి. సో మేబీ మంత్లీ 10% తీసుకొని 12 మంత్స్లో 10 అలా వేసుకొని సో ఓవరాల్ 1 ఇయర్లో 100% రిటర్న్స్ అలా తీసుకోండి. 100% రిటర్న్స్ అని చెప్పేసి పెట్టిన స్టాక్ 100% కాదు. ఓకే, సో ఈ అంటే ఈ యొక్క సిస్టమ్తో
మీరు ట్రేడ్స్ తీసుకుంటే మీకు 100% కంపల్సరీ వస్తుంది. అది ఇన్ఫాక్ట్ వాట్ ఇస్ సునీల్ ఎనీ సిస్టమ్ రైట్ సునీల్ ఎనీ సిస్టమ్ విల్ గివ్ అంటిల్ అన్లెస్ మనం ఉంగ్లి పెట్టకుండా ఉండాలి. ఫాలో ద సిస్టమ్ రిలీజియస్లీ. అండ్ మనం డిజైన్ చేసిన సిస్టమ్స్ మనం స్టడీస్ చేసిన సిస్టమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇదే రిటర్న్స్. ఓకే మీరు ఒక దానిపైన స్టడీ చేశారు, వాసు ఒక దానిపైన, మధు ఒక దానిపైన, సుబ్రహ్మణ్యం గారు ఒక దానిపైన, చైతన్య హూ ఈజ్ నియర్ టు 1 crore చైతన్య హ్యాస్ ఎంఆర్ఎఫ్ రైట్. సో వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ యూజ్ చేసిన ద రిజల్ట్స్ ఆర్ సేమ్. ఓన్లీ థింగ్ ఎక్కడ వీఆర్ లూజింగ్ వీఆర్ మనం ఎక్కడ స్టాప్ అయిపోతున్నాము అంటే ద హ్యూమన్ ఇంటర్వెన్షన్ రైట్. Right, sir. Right. Yeah. Okay. Sorry to disturb you, sir. Continue. Yeah, no problem, sir. Fine, fine. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% రాసాను అంటే జస్ట్ మీకు ఒక కన్విక్షన్ కోసం, అంటే మనకి ఎలా చేస్తే 100% వస్తుంది చేస్తే కన్విక్షన్ కోసం 100% చెప్పాను. సో ఇక్కడ 100% చెప్పేసి ప్రతి స్టాక్లో 100% కాదు. సో ఓవరే పీరియడ్ ఆఫ్ టైంలో, సో మనం ఒక 1 year తీసుకుంటే, ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు తెలుసు రిటర్న్స్ ఎంత వస్తుందని చెప్పేసి, 5% ఆఫ్ 4 hours సో అండ్ సో, రానున్న రోజుల్లో ఇంకెంత అవుతుందో కూడా మనకు తెలియదు, 2, 3, 1 కూడా 0 కూడా కావచ్చు. ఓకే బట్ వెన్ వీ లర్న్ సంథింగ్, మనం మనకి ఒక సిస్టమ్ ఉంది. ఓకే సో ఆ సిస్టమ్ని మనము ఒక కన్విక్షన్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి చేస్తే సో వీ కెన్ టేక్ సమ్ గుడ్ రిటర్న్స్. ఓకే ఫైన్. సో ఇది నా ఇంటెన్షన్ దీని గురించి 50 AMA గురించి. సో దీంతో మనం ఎలా చేస్తాం ఏందనేది చూద్దాం. ఓకే సో ఫస్ట్ దీనికి ఏంటంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 5200 క్రాస్ ఓవర్ అయి ఉండాలి, వేర్ ఇట్ ఈస్ సెక్టర్ స్టాక్ ఏదైనా తీసుకునేది. ఓకే 5200 క్రాస్ ఓవర్ అయి ఉండాలి. అండ్ వెన్ వీఆర్ సెలెక్టింగ్ 5200 క్రాస్ ఓవర్ అయిన తర్వాత వెన్ వీఆర్ సెలెక్టింగ్ దట్ స్టాక్, సో ఇట్ షుడ్ బి అబోవ్ 50 and 200 AMA. సో డెఫినెట్లీ ఉంటుంది బట్ స్టిల్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్ దిస్, 50 and 200 AMA పైన ఉండాలి. అది ఏమైనా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంటే, ఆ 5200 AMA తర్వాత రెసిస్టెన్స్ ఉంటే ఇట్ షుడ్ బ్రేక్అవుట్, ఆ బ్రేక్అవుట్ చేయాలి. ఓకే సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే పుల్ బ్యాక్. ఓకే సో ఎప్పుడైనా సరే గోల్డెన్ క్రాస్ 5200 AMA జరుగుతుందంటే మనకి ఆల్మోస్ట్ ప్రైస్ అనేది ముందే ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఓకే ముందే ఫ్యాక్టర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ క్రాస్ 5200 AMA జరుగుతుంది. ఓకే జరిగిన తర్వాత మనము గోల్డెన్ క్రాస్ అని చెప్పేసి ఎక్కడో హైల్ ఎంటర్ అవ్వడం కన్నా వెయిట్ ఫర్ ఏ పుల్ బ్యాక్. ఓకే ఒక పుల్ బ్యాక్, ఆ పుల్ బ్యాక్ ఎక్కడికి రావాలి, మనకి 50 AMA దగ్గరికి రావాలి. ఓకే ఆ 50 AMA దగ్గరకు వచ్చిన తర్వాత వీల్ టేక్ ఎంట్రీ. ఓకే అండ్ దట్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. అండ్ స్టాప్లస్ ఎక్కడ తీసుకుంటే 1 candle ప్లస్ బిలో టు ద 50 AMA అండ్ 200 AMA ఏదంటే నెక్స్ట్, అంటే మీరు ఇప్పుడు 50 AMA దగ్గర క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గర మీరు ట్రేడ్ తీసుకుని ఉంటే నెక్స్ట్ మీ స్టాప్లస్ అనేది ఏంటంటే నెక్స్ట్ డే క్యాండిల్ అనేది 200 AMA 50 AMA కింద క్లోజ్ అయిందనుకోండి, అక్కడైనా మీరు ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ విల్ బి 2% 3% ఎంతైనా కానివ్వండి. ఆర్ మ్యాక్సిమం మనం స్టాప్ లాస్ 5% పెట్టుకుంటాం దీనికి. ఓకే అండ్ నెక్స్ట్ ఇఫ్ 200 AMA ఇస్ నియర్ టు 2 to 3% 50 AMA దెన్ 200 AMA స్టాప్ లాస్. ఓకే సో ఎప్పుడైతే మనము ఆ 5200 క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ప్రైస్ అనేది ఆ మూమెంటం అనేది ఇట్లా పైకి యాక్షన్ పైకి ఉంటుంది కాబట్టి దిస్ 50 and 200 ఇన్ సమ్ టైమ్స్ దిస్ విల్ ట్రేడ్ టుగెదర్, ఆ ప్రైస్ యాక్షన్ జస్ట్ మనకు ఒక 2 to 3% ఉంటుంది. సో మనకి 50 moving average బ్రేక్ అయిందని చెప్పేసి, అంటే మనం 50 moving average దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటాము, అది బ్రేక్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే క్యాండిల్ అది బ్రేక్ అయిందని చెప్పేసి మనం అక్కడ ఎగ్జిట్ అవ్వకుండా, ఇఫ్ ఇట్ ఈస్ అంటే వెరీ 2 to 3% నియర్ బైలో మనకి 200 AMA సపోర్ట్ ఉందనుకోండి, దెన్ వీ కెన్ కన్సిడర్ దట్ 200 AMA సపోర్ట్ అండ్ స్టాపర్స్, అది కూడా బ్రేక్ అయితే దెన్ వీ కెన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ కెప్ట్ మ్యాక్సిమం 5%. ఓకే సో దిస్ ఈస్ అవర్ అంటే ఇది స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలండి, ఇది మాత్రం డెఫినెట్గా లేదు 250 బ్రేక్ అయింది 200 బ్రేక్ అయింది ఆ ప్రైస్ వస్తుంది అంటే ఇంకా అది ఎప్పటికి రాదు, మనకి ఇంకా మొత్తం ఇంకా మన అకౌంట్ ఖాళీ అయిపోవడం జరుగుతుంటుంది. ఓకే సో టార్గెట్, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ మినిమం 10% మనం దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఇట్స్ అప్ టు యూ, నువ్వు మీరు ఎంత మట్టికి మీరు హోల్డ్ చేయగలుగుతారు అనేది అది మీ ఇష్టం అది ఇంకా. ఓకే సో అల్టిమేట్గా మనం ఇక్కడ కూడా మనం చూడాల్సిందంటే లుకెట్ ఫర్ ద అవుట్ పర్ఫార్మర్స్. సో అల్టిమేట్ కోర్ ఎనీ దేనికైనా ఏ సిస్టమ్కైనా వి వాంట్ టు గెయిన్ ద అమౌంట్, మనకి రిటర్న్స్ కావాలంటే యూ నీడ్ టు లుక్ ఫర్ ద అవుట్ పర్ఫార్మర్స్. ఏదో అండర్ పర్ఫార్మ్ సెక్టర్కి వెళ్ళి ఏదో నీకు నచ్చిన స్టాక్ అని చెప్పేసి అక్కడ ఎంట్రీ తీసుకొని అక్కడ ఉన్నావు అనుకోండి, అంటే మీకు రిటర్న్స్ కావాలంటే
అక్కడ ఉంటే రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అండర్ పర్ఫార్మెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ ఫర్ టైమ్ బీయింగ్ మనకి ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా ఈ రెండు అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను బ్రిటానియా నాకు మంచిది, రెడ్డిస్ మంచిది అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, గుడ్, దే ఆర్ గుడ్, బట్ యూ షుడెంట్ ఎక్స్పెక్ట్. అంటే ఎంబటే మీకు రిటర్న్స్ కావాలంటే మీకు అవి రావు అక్కడ. ఇఫ్ యూ వెయిట్ ఫర్ లాంగర్ పీరియడ్, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేసిన అనుకోండి, అక్కడ మీకు వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ అక్కడికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసి నాకు కావాలంటే రాదు. అందుకే అవుట్ పర్ఫార్మర్స్ ఎప్పుడైనా సరే మనకి రిటర్న్స్ కావాలంటే అవుట్ పర్ఫార్మర్స్ చెక్ చేసుకోవాలి. సో అవుట్ పర్ఫార్మర్స్ ఫైండ్అవుట్ చేయాలంటే వీ హ్యావ్ ఆర్ఎస్. ఓకే, సో ఆర్ఎస్ని ఇంక్లూడ్ చేసుకోండి దీనికి. ఓకే, సో ఇది మనకి ఈ సిస్టమ్కి మనకి కావాల్సిన అంటే క్వాలిఫైయింగ్ క్రైటీరియాస్ ఇవి మనకి. ఓకే, దెన్ వీల్ మూవ్ టు ద ప్రైస్ యాక్షన్. యాజ్ ఎ సెడ్ లైక్ ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. ఓకే, సో వీల్ సీ ఫస్ట్ మన సెక్టర్స్ చూద్దాము, అసలు సెక్టార్స్లో ఇది ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఐ మీన్ సెక్టార్ వైజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇక్కడైంది. సో అంటే సమ్వేర్ అంటే ఈ క్రాస్ ఓవర్ చేయడానికి మనకి ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. దాని తర్వాత ఈ క్రాస్ ఓవర్ అనేది ఫామ్ అయింది. మీరు మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఒక మేబీ ఒక ప్రైస్ యాక్షన్ మనకి స్లోగా ఉంటే అది ఇక్కడే ఫామ్ అయి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ సీ మనం అనుకున్న ప్రకారం ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సీ ద రైట్. మనం చెప్పినట్టు నియర్ బై 200 ఉందనుకోండి, యూ కెన్ టేక్ దట్ 200 యాజ్ అ సపోర్ట్. ఓకే, అది తీసుకోవచ్చు. లేటర్ ఆన్ యు సీ ద రైట్ ఇక్కడ నుంచి ఎక్కడ మనకి ఆగస్ట్లో వచ్చింది, ఆ తర్వాత మినిమం 10% పెట్టుకున్నాము. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్అవుట్ ద 10% యూ కెన్ టేక్అవుట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్ ఇట్ ఇక్కడ చూడండి, ఇంకా ఎక్కడైనా మనకి మళ్ళీ కిందికి వచ్చిందా? మనం చూసే ఇంకా డైలీ టైం ఫ్రేమే. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అయితే జస్ట్ విల్ సీ ద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్. మన ఎంట్రీ పొజిషన్ ఇక్కడ అనుకోండి 45% ఆల్మోస్ట్ మనకి రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో అంటే జస్ట్ ఒక ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం అనుకోండి, ఒక 10% పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎగ్జిట్ హియర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రైడ్ ఇట్ యూ కెన్ రైడ్ ఇట్. సో ఇట్స్ అప్ టు యూ ఇది ఎలా చేస్తారు అనేది. నెక్స్ట్ ఇది చూడండి, స్మాల్ క్యాప్ ఆఫ్టర్ ఎ గోల్డెన్ క్రాస్ ఓవర్. ఓకే, మనకి 50 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎంట్రీ ఇచ్చింది, సీ ద మూమెంట్. ఎక్కడైనా బ్రేక్ అయిందా? కాలేదు. మిడ్ క్యాప్ ఆఫ్టర్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వీ హ్యావ్ 50 and 200 ఏమీ నియర్. ఎక్కడైనా మనకి రిటర్న్ బ్రేక్అవుట్ అయిందా? అండ్ ఐ మీన్ బ్రేక్ డౌన్ నోవేర్. ఇక్కడ ఇది అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొమెంటం ఇచ్చింది, గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది. బట్ ఇఫ్ యు సీ ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా యూ హ్యావ్ టు, నేను చెప్పినట్టు ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద అవుట్ పర్ఫార్మర్స్, బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేయాలి. బట్ ఇఫ్ యు సీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ డౌన్వర్డ్లో ఉంది మొమెంటం, ఈ సిస్టంలో ఉంది. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది మనకి మొమెంటం కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ అప్వర్లో ఉంది. ఓకే, ఈ డైరెక్షన్ అప్వర్డే ఉంది. బట్ ఇక్కడ ఆర్ఎస్ చూడండి డౌన్వర్డ్లో ఉంది. ఇక్కడ చూడండి ప్రైస్ అప్వర్డ్లో ఉంది, ఆర్ఎస్ డౌన్వర్డ్లో ఉంది. ఎంట్రీ తీసుకుంటామా? ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారం, నా సిస్టమ్ ప్రకారం నేను తీసుకోను. 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది, 50 మూవింగ్ దగ్గరకు వచ్చిందంటే తీసుకోను. బట్ ఇట్ ఈస్ నా సెలక్షన్ క్రైటీరియాలో ఇట్ షుడ్ బి అవుట్ పర్ఫార్మర్, రావాలి అవుట్ పర్ఫార్మింగ్ రావాలి ఇక్కడ ఈ పాయింట్ అవుట్ పర్ఫార్మింగ్. సో అవుట్ పర్ఫార్మింగ్ కాదు కాబట్టి నేను తీసుకున్నది. ఓకే, దిస్ ఈస్ ఫార్మా, సమ్వేర్ వి గాట్ ద ఆపర్చునిటీ హియర్. ఓకే, అండ్ లేటర్ ఆన్ ఇక్కడ మన ఇఫ్ యూ వాంట్ ఎగ్జిట్ యూ కెన్ ఎగ్జిట్ సమ్వేర్ హియర్.
రియాలిటీ, ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో వి గాట్ ద ఆపర్చునిటీ హియర్. సో వీ హ్యావ్ ద రిటర్న్స్ సో ఫార్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ వీ కెన్ రైట్ చేయొచ్చు. ఇంకా ఐటీ మేబీ మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఎక్కడా ఇవ్వలేదు, వీటిలలో ఇక్కడ తీసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ అనేది చాలా ఫ్యాక్టర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ తీసుకొని ఎంటర్ అవుతుంటే కాదు, మనకేంది ఇక్కడ మనకి గోల్డెన్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అట్లీస్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఈ స్టెప్లు ఎక్కడైనా ఇస్తే ఇక్కడ చూడండి, మిడ్ క్యాప్ రీసెంట్ చూద్దాము. మనకి ఫినాన్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ సారీ అది ప్రైవేట్ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్స్. ఓకే, హ్యూజ్ మూవ్. సో ఇవి సెక్టర్స్. ఓకే, లైక్ ఈ సిస్టమ్ బేస్ చేసుకొని నేను తీసుకున్న ట్రేడ్స్ మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సారీ, ఐ మీన్ టు సే లైక్ ఐ మీన్ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, సి ద రిటర్న్స్ లేటర్ ఆన్ దట్. ఎంత వచ్చిందండి మనకి? 30% వితిన్ జనవరి 20th నుంచి ఇక్కడికి తీసుకుంటే 16th February, వితిన్ 1 month, లెస్ దెన్ 1 month, 30%. ఓకే, బట్ నేను ఇక్కడ దాకా నేను చేయలేదండి, నేను ఐ హ్యావ్ ఎగ్జిటెడ్ సమ్వేర్ హియర్, ఒక 20 మధ్యలో నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే నాకు వేరే ఆపర్చునిటీస్ దొరికాయి దానివల్ల. యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ నేను తీసుకున్నాను దీంట్లో. సీదము మనకి ఎక్కడ కూడా మనకి అది బ్రేక్ డౌన్ కాలేదు. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది పర్ఫెక్ట్ అండి. ఇదైతే నాకు ఇది అల్టిమేట్, ఇదైతే మల్టీ, అది అసలు మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్. ఇదైతే తీసుకున్న 2 రోజులకి అసలు రాకెట్ అది. ఓకే, అండ్ దీంట్లో సక్సెసే కాదు, దీంట్లో ఫెయిల్యూర్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇక్కడ తీసుకున్నాను. ఓకే, నియర్ బై వచ్చిందని చెప్పేసి ఈ మూమెంట్ తర్వాత సంబే నాకు ఇక్కడ ఇది ప్రైస్ యాక్షన్ అంటే అప్పుడు మనకి మూమెంటం ఉందని చెప్పేసి దీంట్లో ఆర్ఎస్లో కూడా ఇక్కడ చూడండి, ఆర్ఎస్లో కూడా మూమెంటం ఉంది, ప్రైస్ యాక్షన్లో కూడా మూమెంట్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ దీన్ని తీసుకున్నాను. బట్ నేను వెయిట్ చేశాను, ఐ మీన్ టు సే లైక్ ఐ మీన్ ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ నాకు వెరీ లాంగ్లో ఉంది. ఓకే, నేను ఒక 2 డేస్ చూశాను, స్టిల్ ఇట్ ఈస్ బిలో 50 EMA, ఐ హ్యావ్ ఎగ్జిటెడ్. లేటర్ ఆన్ నాకు ఇక్కడ మూవ్ వచ్చింది, బట్ ఐ డోంట్ బాదర్, నా సిస్టమ్ ప్రకారం నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ నా చూడండి, నా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇక్కడ 3% ఎంతో నేను లాస్ అయ్యాను, అంతే, దట్స్ ఇట్. బట్ నేను యాక్సిస్, ఎస్బీఐ, ఐసిఐసిలో నేను ఆల్మోస్ట్ అవన్నీ కలిపి ఒక 30-40% తీసాను. సో ఇక్కడ 3% ఎంత కంపారిజన్ ఎంతండి? సో అంటే ఈ సిస్టమ్ ఫాలో అయ్యేటప్పుడు బెటర్ గో విత్ ద లీడర్స్. లీడర్స్ మీరు ఐ మీన్ తీసుకున్నారనుకోండి, సో ఐ మీన్ మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయినా ఏం చేయడం కూడా లైక్ ఐ మీన్ వీల్ బిన్ సమ్ సేఫ్ అసెంట్ వన్ ఆర్ ది అదర్ డే వీ కెన్ ఇట్ కెన్ రికవర్. బట్ ఈ సిస్టమ్ ఉందని చెప్పేసి దీంట్లో నుంచి ఏదో మైక్రో క్యాప్ స్టాక్స్ లేకుంటే జంక్ స్టాక్స్ అక్కడికి వెళ్ళారనుకోండి, స్టక్ అయితే యూ విల్ నాట్ కమ్ బ్యాక్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ సమ్ హ్యూజ్ పే, అక్కడ చేసి మీరు రావాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ టీసీఎస్. చూడండి ఆఫ్టర్ దిస్ మూవ్
ఎక్కడ కూడా మనకి బ్రేక్ ఇవ్వలేదు. ఇఫ్ యు టేకెన్ ఎనీవేర్ ఎక్కడైనా తీసుకున్నా సీదము సంబర్ ఈ పార్ట్ మీరు ఎక్కడ తీసుకున్నా ఇక్కడ నుంచి 50% రిటర్న్స్ విత్ ఇన్ 6 మంత్స్. అంటే ఒక స్టాక్లో మీకు ఇంత వచ్చేస్తుంది. అట్లా మీరు ఈ సిస్టమ్ ఫాలో అవుతూ మీరు ఇఫ్ యు టేక్ మల్టిపుల్ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ని మీరు స్ట్రిక్ట్ ఫాలో అవుతూ, నేను అక్కడ చెప్పాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇట్ ఈస్ అ లీడర్ బట్ స్టిల్ యాజ్ పర్ మై సిస్టమ్ నాకు అది బ్రేక్అవుట్ అంటే నా సిస్టమ్ ప్రకారం నా స్టాప్ లాస్ నాకు అది హిట్ అయిపోయింది, దెన్ ఐ హ్యావ్ ఎగ్జిటెడ్. ఆ తర్వాత ప్రైస్ వెళ్ళిపోయింది మళ్ళా, బట్ ఐ డోంట్ మైండ్ ఇట్. Next we'll see HCL. ఇక్కడ చూడండి ఎక్కడ తీసుకున్నా దెర్ ఈస్ సమ్ గుడ్ మూవ్. ఇక్కడ వచ్చిందని చెప్పేసి 50 మూవింగ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ తీసుకోవద్దండి, ఇక్కడ తీసుకోవద్దు ఇక్కడ తీసుకోవద్దు, వీ డోంట్ నో. ఐ మీన్ మనకి హ్యూజ్ మూమెంట్ వచ్చేసింది, సో లైక్ దెన్ ఛాన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరగవచ్చు, లైక్ ఐ మీన్ మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. ఐ మీన్ ఫస్ట్ పుల్ బ్యాక్లో తీసుకోండి ఎప్పుడైనా సరే. ఓకే ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్స్ ఎనఫ్ ఎగ్జాంపుల్స్, క్లియర్లీ ఎవిడెంట్. సో వన్ థింగ్ నేను చూసింది ఏంటంటే యూ హ్యావ్ డిజైన్డ్ వెరీ గుడ్ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ సిస్టమ్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. ఐఎమ్ హ్యాపీ. రైట్, ఇంకా కొన్ని చూపిస్తుంది, జస్ట్ ఒక 2-3 స్టాక్స్. ఐ మీన్ కంప్లీట్ అవుట్ పర్ఫార్మెన్స్. నో ప్రాబ్లం. సో డిక్సన్ టెక్నాలజీస్ సైజ్ తీసుకోండి, సి ఎలా ఉందో ఈ మూమెంట్ ప్రైస్ యాక్షన్. ఎనీవే ఎక్కడ మీరు ఎంటర్ అయినా 50 మూవింగ్ ఇలాంటి అవుట్ పర్ఫార్మెన్స్ ని యు కెన్ టేక్ సమ్ గుడ్ ప్రాఫిట్స్. అంబర్ సి స్టాక్ ఎంత మనకి, ఐ మీన్ టు సే, లైక్ ఐ మీన్ ఈ మధ్యలో మనకి 2-3 టైమ్స్ యూజ్ వాలటిలిటీ అబౌట్ 25% దాకా వచ్చింది, బట్ నోవేర్ So that's it, sir. Okay. So my presentation, what else you have in your presentation? Yeah, nothing, sir. So far, I mean, these are 2 topics I want to convey. So I pen just 2-3 quotes. Mm-hmm. I just want everyone to read. And I just want to speak. Kontamandi evaraina, I want to speak someone. Points to see what they're feeling. Right. So you can unmute, sir. Unmute chayne, sorry. Who andi? Everyone unmute chayle? Yeah. And then unmute chayse, like, I mean, those who want okay. to okay. answer. Okay. If anyone want to speak, I will unmute. But Okay. Fine, sir. Okay. But before going, Sunil garu, manu, koncha veetlo kelle mundu, I have some questions, andi. Okay. And anyone can answer if possible. Okay. Sunil garu, వాట్ ఈస్ ద చేంజ్ మీరు మన అంటే జనరల్లీ ఐఎమ్ ఆస్కింగ్ మన కోర్సు గురించి కూడా నేను మాట్లాడతాను కొద్దిగా. మన కోర్సు అవ్వకముందు అవిన తర్వాత వాట్ ఈస్ దట్ యూ లెర్న్డ్, నాకు అది ఒక 1 or 2 సెంటెన్సెస్ లో చెప్పండి, ఆ తర్వాత ఐ హావ్ సమ్ క్వశ్చన్స్. Yes, sir, definitely. Before joining the course, కోర్సు జాయిన్ కాకముందు ఐ వాజ్ ఏ డిపెండెంట్, అంటే స్టాక్ డిపెండెంట్. ఎవరైనా స్టాక్ చెప్తారా, ఏదైనా స్టాక్లో చెప్తే దాంట్లో చేద్దాము, దాంట్లో ఎంటర్ అవుదాము, తీసుకుందాం తెలుసు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అది తెలియదు. ఓకే, సో ఐ మీన్ మెనీ టైమ్స్ ఎవరు ఎందుకు మిమ్మల్ని నేను చాలాసార్లు వాట్సాప్ మెసేజ్ మీరు ఓపెన్ చేసి మీరు చూపించి ఇఫ్ యూ వాంట్ ఐ డోంట్ మైండ్, ఎన్నిసార్లు సార్ ఇది ఇక్కడ కొనొచ్చా, సార్ ఇక్కడ ఇది కొనొచ్చా ఇక్కడ, అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో 1 or 2 టైమ్స్ మీరు నాకు రిప్లై ఇచ్చారు. లేటర్ ఆన్ యూ స్టాప్ మెసేజింగ్ మీ, అంటే రిప్లైయింగ్, అంటే ఆ క్వశ్చన్కి ఇది ఇక్కడ కొనొచ్చా, ఇక్కడ కొనొచ్చా, ఇది ఇట్లా కొనొచ్చా అని అన్నప్పుడు మీరు నాకు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు నేను కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యాను, అరే ఏంటి సార్ రిప్లై ఇట్లా అని చెప్పేసి. లేటర్ ఆన్ కోర్సు జాయిన్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ యూ హ్యావ్ డన్. సో మీరు ఆ డిపెండెన్సీ పోగొట్టారు. లేటర్ ఆన్ నేను నేర్చుకున్న తర్వాత ఐఎమ్ గివింగ్ రికమెండేషన్, నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఐఎమ్ గివింగ్ రికమెండేషన్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. రైట్, ఇన్ఫ్యాక్ట్ సునీల్ 3 పార్టిసిపెంట్స్ ని మనకు నా కోర్స్ కి రికమెండ్ చేశారు.
సునీల్ రైట్ అవును సార్ అవును సార్ రైట్ సునీల్ బిఫోర్ దట్ నేను మీకు చెప్పాను అప్పుడు మన క్లాస్ స్టార్టింగ్ లో ఐ హ్యాడ్ టోల్డ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ హరి రైట్ అవును సార్ రైట్ యూ రిమెంబర్ సో ఓన్లీ హీ విల్ ట్రేడ్ ఆన్ ఫ్లాగ్స్ అని చెప్పి ఐ గివ్ యూ ఎందుకంటే ఫస్ట్ మీరు చేసేటప్పుడు మీరు ఎక్కువ ఫ్లాగ్స్ పైన ఫోకస్ చేసేవాళ్ళు రైట్ ఆ టైంలో నేను అది చెప్పినట్లున్నాను సునీల్ ఓకే నాకు కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి పర్సనల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఓకే సార్ సో దాని గురించి నేను కొన్ని మాట్లాడతాను వాట్ డూ పీపుల్ థింక్ అంటే సో లాసెస్ ఒక స్ట్రాటజీలో లాస్ అనేది ఉండదు అని అనుకుంటూ ఉంటారు బట్ హౌ రైట్ ఇట్ ఈస్ ఆర్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ 100% రాంగ్ సార్ రైట్ ఓకే ఓకే ఒక సిస్టమ్ అనేది ప్రతి సిస్టమ్ అనేది సక్సెస్ అయ్యి ఉంటుంది దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది సిస్టమ్ అనేది కంప్లీట్గా రైట్ అనేది ఉంటుంది దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది బట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఇన్ ఏ పర్ఫెక్ట్ అండ్ రైట్ మూమెంట్లో బయటకు వచ్చారు సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు రైట్ సునీల్ యా బికాస్ వీఆర్ రన్నింగ్ ఇన్ ఏ అన్సర్టెన్ మార్కెట్స్ రైట్ బట్ వీ షుడెంట్ ఫైండ్ ద సర్టెనిటీ ఇన్ దట్ అది సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సునీల్ వాట్ ఈస్ సునీల్ బికాస్ వాట్ ఐ సీ ఈజ్ మనం టెక్నికల్ అనాలిసిస్ లో నేర్చుకున్నది వాట్ ఐ టీచ్డ్ యూ ఆర్ మనం మాట్లాడింది ఏంటంటే సో టార్గెట్స్ అనేవి ఆర్ నోషనల్ ఆర్ టార్గెట్స్ అనేవి టార్గెట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి టార్గెట్ ఒకసారి మీరు ఎంట్రీ కోసం రిస్క్ రివార్డ్ కోసం ఒక నామినల్ టార్గెట్ పెట్టుకోండి ఆ తర్వాత కీప్ ట్రైలింగ్ యువర్ టార్గెట్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ రైట్ సార్ రైట్ అండ్ ఇది దిస్ ఈజ్ ట్రూ టైమ్ టెస్టెడ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియదు మనం డిస్కస్ చేసేటప్పుడు మీరు మనం డిస్కస్ చేసేటప్పుడు దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ ఐటీ అప్పుడే కదండి మీరు మీతో డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ మీతో నేను ఫార్మా డిస్కస్ చేశాను మనం ఐటీ డిస్కస్ చేసాం రైట్ అందులో ప్రతి స్టాక్ కూడా ఇట్ వెంట్ హై కీప్ ఆన్ హై రైట్ అండ్ మనం గుర్తుందా మీకు మనం గ్రాన్యూల్స్ మనం టార్గెట్స్ 150 దగ్గర నుంచి వి హాడ్ స్టార్టెడ్ అవర్ రైట్ సార్ మల్టిపుల్ ఎంట్రీస్ లో మనం ఎంటర్ అయ్యాము అండ్ గ్రాన్యూల్స్ సిడిఎస్ఎల్ మీతో నేను షేర్ చేసుకున్న స్టాక్ సిడిఎస్ఎల్ టైరోకేర్ Thyrocare. Persistent systems. Yeah, exactly. So what is your take on andaru kuda whenever I see 90% of market participants oka target paina fix avutaru sir nenu tata motors edo oka thought process kosam ani cheppi nenu video upload chesthe what is your target so ante sunil I want your opinion so targets anevi how to deal with it yes sir so okati asal ante పీపుల్ యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాలి సార్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ చేయాలంటే మనం చేంజ్ చేసేది కాదు ఐ మీన్ టు సే వాళ్ళు చేంజ్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్ ఏంటంటే ఎలా వస్తున్నారంటే షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ అంటే నేను ఇంత పెట్టేస్తే నాకు ఇంత వచ్చేసేయాలి అంటే ఒక లాటరీలకి వచ్చినట్టు నేను లాటరీ వేసాను లాటరీకి నాకు ఇంత వస్తుంది ఇంత వచ్చేయాలి అన్నట్టు ఆ పర్సెప్షన్తో ఉన్నారు సో ఆ పర్సెప్షన్ ఆ థాట్ ప్రాసెస్ తీసేసి డూ లైక్ ఐ మీన్ అంటే ఒక బిజినెస్ చేస్తున్నావు ఆ బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు ఇన్వెస్ట్ చేసినప్పుడు నీకు అలా గ్రోత్ ఉంటున్నప్పుడు వై యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ కీప్ ఆన్ యాడింగ్ ఆ గ్రోత్లో సి నువ్వు స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత నీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు యూ కీప్ స్టడింగ్ ఆ స్టాక్ యొక్క అట్లీస్ట్ కొంచెం ఫండమెంటల్స్ చదువుకోండి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఏమైనా గుడ్ మూమెంటం ఉందనుకోండి దాంట్లో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇంకా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ సార్ చెప్పారు సమ్వేర్ 150 దగ్గర చెప్పారు అది ఇప్పుడు సమ్ 300+400 దగ్గర ఉంది ఓకే వై యూ వాంట్ టు కమ్అట్ అక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు మనకి హైయర్ లోస్ ఫామ్ అవుతుంది ఓకే ఆ హైయర్ లోస్ ఫామ్ అయినప్పుడు తీసుకోండి ఆ నియర్ బై మీకు ఒక స్టాప్ ఆఫ్ సిట్ ఏందనుకోండి అక్కడ కమ్అట్ వచ్చేయండి బట్ లేటర్ మీకు అక్కడ బిజినెస్ మీరు స్టడీ చేస్తే సీ దట్ చేంజెస్ దే ఆర్ ఇన్ టు ఈవీ ఎలక్ట్రికల్ మోడ్లోకి వచ్చేస్తున్నారు సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఫ్యూచర్ ఎలక్ట్రిక్ అనే కంటెంట్ ఉన్నప్పుడు వై యూ వాంట్ టు కమ్ అవుట్ మీరు అలా ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తుంటే లైక్ యూ హ్యావ్ టేకెన్ అవుట్ సమ్ 100% రైట్ అండి రైట్ ఓకే వన్ మోర్ క్వశ్చన్ రైట్ సునీల్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా టార్గెట్స్ మనం నోషనల్ అనుకున్నాము టార్గెట్స్ ని ట్రైల్ చేయమను ఆర్ టార్గెట్ పైన ఫోకస్ కన్నా మనకి స్టాప్ లాస్ ఆర్ రైట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పైన ఫోకస్ చేయమని మనం మాట్లాడుకున్నాం కదా రైట్
ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అది నేను ఏదైతే మనం డిస్కస్ చేసాం, ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఓకే, యూ డిడ్ ఇట్? ఎస్ సార్, ఎగ్జాంపుల్ గ్రాన్యూల్స్ ఓన్లీ. ఓకే ఓకే, ఐ నో ఐ నో, ఐ విల్ షో ద చార్ట్ సార్. యా ప్లీజ్ ప్లీజ్. దిస్ ఈస్ సమ్వేర్ ఇక్కడ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను రీసెంట్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సమ్వేర్ మై ఎంట్రీ సమ్వేర్ ఇన్ 150 లెవెల్స్ నుంచి ఐ కీప్ ఆన్ ఐ మీన్ యాడింగ్. ఓకే, యాడ్ చేసుకుంటూ ఇక్కడ సమ్వేర్ ఇక్కడనే బ్రేక్ అయిపోయింది, బట్ నాకు ఇక్కడ ఆర్ఎస్ నా ప్రైస్ యాక్షన్ చూస్తుంటే ఇక్కడ లోస్ ఫామ్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే సమ్వేర్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఇది రివర్స్ అవుతుంది అని చెప్పేసి, బట్ 50 మూవింగ్ యావరేజ్ డౌన్ అయిపోయింది, 50 మూవింగ్ యావరేజ్ చాలా రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ సీ నా సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఆర్ఎస్ బిలో అవుతుంది. వై ఐ వాంట్ టు, నాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా రిటర్న్స్ ఇంకా మేబీ ఇది రిటర్న్ అయి పైకి వెళ్ళిపోవచ్చు, దెన్ ఐ విల్ ఎంటర్ సమ్వేర్. బట్ ఇక్కడ నేను కొంత ప్రాఫిట్స్ని బుక్ చేసేసుకున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ నా సిస్టమ్ ఇది డౌన్ అయిపోయింది, ఇక్కడ ఆర్ఎస్ అనేది అండర్ పర్ఫార్మెన్స్కి వచ్చేసింది. మేబీ ఐ డోంట్ నో ఇంకా మళ్ళీ ఫార్మాకి ఏమన్నా ఇది యుఎస్ఎఫ్డిఏ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యి ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, వై ఐ వాంట్ టు గివ్ మై ప్రాఫిట్స్ టు మార్కెట్, అందుకని కొంచెం నేను బుక్ చేసేసుకున్నాను స్టడీ ప్రకారం, బ్లైండ్గా కాదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సునీల్, ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఆన్ పేపర్, బట్ అట్లీస్ట్ పిరమిడింగ్ లో మీకు 60. రైట్ సార్, రైట్ సార్, రైట్. ఎక్సలెంట్ సునీల్. వన్ మోర్ క్వశ్చన్ సునీల్, ఓకే. సో దీస్ క్వశ్చన్స్ అన్ని పార్టిసిపెంట్స్ కానివ్వండి, నేను మాట్లాడే వాళ్ళ క్వశ్చన్స్ ఇవి, ఓకే. అండ్ మేబీ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. సునీల్, వాట్ ఐ హర్డ్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ అంతా పాస్ట్ డేటా అండి, ఓకే. ఫ్యూచర్ లో మనకి ఏం జరుగుతుందో మనకు తెలీదు, సో దానికోసం అని చెప్పి లైవ్ మార్కెట్స్ లో మనకి ట్రైనింగ్ ఇవ్వాలండి అని ఒక ఇది ఉందండి. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ సునీల్? ఇదే సార్, ఈ వాళ్ళకి ఇది చదవమని చెప్పండి, ఎవరైతే క్వశ్చన్ అడిగి వాళ్ళకి. ఓకే, లెట్ దెం రీడ్ దిస్. యా ఇది చదివితే వాళ్ళ ఆన్సర్ వాళ్ళకి క్లియర్ అయిపోతుంది సార్, అడిగే వాళ్ళకి. ఇఫ్ దే అండర్స్టాండ్ దిస్ కంటెంట్. ఓకే, బట్ ఈ లైవ్ మార్కెట్ కూడా డే బై డే ఇట్ ఈస్ నాట్ సేమ్ కదా. రైట్ సార్, అది మనకి ఇప్పుడు పైకి వెళ్తుందని చెప్పేసి అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అంటే ఏమంటే స్టాక్ మార్కెట్ అంటే నాకు ప్రాఫిట్స్ వస్తే రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్ తీసేసి యూఆర్ కమింగ్ హియర్ ఫర్ సంథింగ్, ఒక సిస్టమ్ పద్ధతి నేర్చుకొని దాని ప్రకారం మీరు చేసుకొని మీరు యూ కెన్ టేక్అవుట్ సంథింగ్. బట్ పీపుల్ అంటే ఎస్పెషల్ రిటైల్ పీపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటేనే వచ్చేస్తే అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో వచ్చేసరికి వాళ్ళకి దే వాంట్ టు గెట్ ఇన్ ఏ వెరీ షార్టర్ టైం ఫ్రేమ్లో వచ్చారు వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు ఒక నెల రోజులకి వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇంత శాలరీ వస్తుంది, దే ఆర్ రెడీ టు డూ దట్. ఓకే, నైట్ 10 or 12 o'clock వరకు అక్కడ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. బట్ వెన్ దే కమ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ దే వాంట్ టు ఇన్వెస్ట్ అంటే ఒక రోజు పొద్దున్న 9:15 పెట్టేస్తే ఈవినింగ్ 3:30 లోపు వాళ్ళకి డబుల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలి. ఆ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ చేసేయాలి. ఇది ఒక సిస్టమే. ఓకే, సో యూ హ్యావ్ టు లర్న్ ద సిస్టమ్ అండ్ యూ హ్యావ్ టు బీ విత్ ద సిస్టమ్, దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ప్రాఫిట్స్. థాట్ ప్రాసెస్ చేంజ్ చేయాలి సార్ ఫస్ట్. ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి, బట్ ఎవరికి వస్తాయి? దోస్ హూ నో ద సిస్టమ్, దోస్ హూ ఫాలో ద సిస్టమ్, వాళ్ళకే వస్తాయి అంతే. ఎస్ సునీల్, సునీల్ ఐ హ్యాడ్ గివెన్ యూ, నేను మీకు చాలా హార్డ్ టైం ఇచ్చాను రైట్ ఇన్ ద క్లాసెస్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. బట్ పీపుల్ చూడండి సునీల్, వెన్ ఐ స్టార్ట్ ద క్లాస్, నేను కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ద న్యూ పీపుల్ ఏమనుకుంటారు అంటే, సో సార్ ఈస్ గివింగ్ వెరీ హార్డ్ టైమ్ కావాలని చెప్పి హీఈస్ గివింగ్ హార్డ్ టైమ్ అనుకుంటారు. బట్ వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? అది మన మంచికే సార్, అది ఫస్ట్ లో తెలియదు, బట్ లేటర్ ఆన్ వెన్ యూ కంప్లీట్ ద కోర్స్ ఆర్ వెన్ యూ మిడిల్ ఆఫ్ ది కోర్స్ యూ విల్ కమ్ టు నో. అది వాళ్ళకి తెలుసు, అది ఇఫ్ దే ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది. అది పాజిటివ్ గా తీసుకుంటే దట్ ఈస్ వెరీ అండ్ గుడ్, బట్ అది ఒక నారో మైండెడ్ గా తీసుకొని ఆ వేలో ఆలోచించాలనుకోండి, దెన్ దట్ ఫెలో ఇస్ నాట్ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సునీల్. యా యా, సో నా దగ్గర మేబీ హీ కెన్ క్విట్ హియర్, బట్ ఇంకెక్కడైనా హీ విల్ ఫాల్ ఇన్ టు ఎ పిట్, బట్ డెఫినెట్లీ హీ విల్ నాట్ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ దట్ ఫెలో. రైట్ సునీల్, రైట్ రైట్ రైట్. ఓకే, సో క్వశ్చన్స్ ఏమన్నా ఉండుంటే కనుక మధు గారు, యూ వాంట్ టు టేక్ సమ్ క్వశ్చన్ ఆర్ ఎనీ వన్, ఐ విల్ అన్మ్యూట్ అండి. మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే నేను ఇక్కడ ఆస్క్ టు అన్మ్యూట్ అంటున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సునీల్తో. ఓకే,
క్వశ్చన్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ ఆర్ఎస్ ఇవన్నీ మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు అండి, నేను కోర్సులో అవి డిస్కస్ చేస్తాను. హీ వోంట్ డిస్కస్ హౌ టు ఆర్ఎస్ ఎలా మనం యూజ్ చేయాలి ఇవన్నీ ఏం డిస్కస్ చేయరు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ సైకాలజీ రిలేటెడ్ కానివ్వండి, ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆయనకున్న కన్విక్షన్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు కన్విక్షన్ లేదు, సో హౌ యూ డెవలప్ కన్విక్షన్, ఇలాంటి క్వశ్చన్స్ని ఐ విల్ ఎంకరేజ్. ఓకే, సో మాట్లాడచ్చండి. సో ఐ గోపాల్ సింగ్ గారు, ఐ అన్మ్యూట్ యూ. ఓకే, మీరు మాట్లాడ, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు, బికాజ్ యూ ఆస్క్డ్ ద సమ్ క్వశ్చన్. ఓకే బాబు గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి, మీరు మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో యాక్చువల్ గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ యూ టు మిస్టర్ సునీల్ ఆల్సో. యాక్చువల్ గా ఆయన ఒక మాట చెప్పారండి ఇందాక సునీల్ గారు. సో పర్టికులర్లీ ఒక రకంగా చెప్పాలంటే నేను అంటే స్టాక్ మార్కెట్ లో నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా గానీ ఐ డోంట్ నో ద ప్రాపర్ వే. ఏదో మీరు ఇందాక చెప్పారు ఒకటి, మీరు కూడా మొదట్లో ఇలానే చేశారు, యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ టిప్స్ అని అది ఇది అని చెప్పారండి. బట్ రియల్ గా నేను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాఘవేంద్ర గారు అండ్ యూ పీపుల్, అండ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ యూ పీపుల్. సో రియల్ గా అంటే నిన్న రాఘవేంద్ర గారు, సార్ ప్లీజ్ డోంట్ మైండ్ సార్, నిన్న నేను యాక్చువల్ గా మిమ్మల్ని ఇచ్చేసినప్పుడు కూడా కోర్స్ కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే జనరల్ మైండ్ సెట్ తో నేను ఎట్లా ఏంటి కరెక్ట్, ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆర్ దేర్ అండి. సో వాళ్ళు ఇది అవుతున్నప్పుడు ఏంటంటే ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు అనే కొంత లైట్ మైండ్ డౌట్ ఉంటుంది. కానీ సార్ పర్టికులర్ గా ఈ విషయంలో మీ మెసేజ్ మీరు మీరు ఇమీడియట్ గా మీరు నన్ను ఇచ్చేయకుండా మీరు జస్ట్ స్పీక్ విత్ హిమ్ అండ్ లేటర్ యూ డిసైడ్ అన్నారు చూడండి. సో అక్కడే మీరు 100 పాయింట్స్ కొట్టేశారండి మా దగ్గర. చూడండి, ఐ డోంట్, ఇక్కడ మురళి గారు ఉన్నారు, ఆ తర్వాత దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా అండి, సీరియస్లీ. ఓకే, ఎవర్ వీఆర్ నెవర్, ఒక కోట్ నేను మీకు చెప్తాను ఎవ్రీ వన్, వీఆర్ నెవర్ ఓల్డ్ టు లర్న్ సంథింగ్ అండ్ నెవర్ యంగ్ టు టీచ్ సంథింగ్. సో డెఫినెట్లీ సార్, ఇది 100% కరెక్ట్ రైట్ అండి. సో ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో కూడా యాక్చువల్ గా మీరు ఒక కోట్ అంటే మాకు ఈ కోర్స్ దీంట్లో చివర కోట్ రాశారండి, అది నేను మెన్షన్ కూడా చేశాను నిన్న. రైట్ అండి, ఎస్. సో మనకి పర్టికులర్ గా అంటే లెర్నింగ్ లేకుండా వెళ్ళమంటే అంటే అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి 3,000 అవుతుందండి, అదే మనం యాక్సిడెంట్ అయిన తర్వాత 30,000 ఖర్చు అవుతుందండి. ఎక్సలెంట్ అండి, రైట్. కానీ 3,000 కోసం జనాలు ఏంటంటే వాడికి 3,000 ఇచ్చేది డబ్బులు, మన పక్కన ఎవరన్నా ఎవరే వచ్చి నేర్పరా అంటారు, అంటే వాడికి మళ్ళానే ఉంటాడు వాడు కూడా, వాడికి మనకేం తెలుసు వాడికి అని తెలుసు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు సెర్చ్ ఫర్ ఎ మెంటర్ లైక్ యూ పీపుల్. సో ఇప్పుడు సునీల్ గారు ఈ రోజున ఈ విధంగా క్లాస్ చెప్తున్నారంటే రియల్ గా, సో సో దిస్ క్రెడిట్ గోస్ టు రాఘవేంద్ర గారు అండి, మీకే వస్తుంది క్రెడిట్. ఇది జస్ట్ ఒక 6 to 8 months సార్ ఇంకిది. సో రియల్లీ ఐ అప్రిషియేట్ అండి. సో ఒక రకంగా చాలా సంతోషంగా, ఇంకో మాట చెప్పింది నాకు ఇది మెయిన్, నాకు కావాల్సింది ఎందుకంటే డిపెండెన్సీ, వీ షుడ్ నాట్ డిపెండ్ ఎనీబడి ఎల్స్. యాక్చువల్ గా ఏంటంటే అది మీరు చేస్తున్నారండి, ఎందుకంటే ఇట్స్ వన్ వే ఆఫ్ సర్వింగ్ టు సొసైటీ, యూఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. It's not for money sake. అది అంటే మీరు ఎట్లా వచ్చింది ఈ థాట్, మీరు ఎందుకు ఇది చేస్తున్నారో తెలియదు కానీ. సో రియల్లీ ఐఎమ్ విషింగ్ యూ మోస్ట్ అండ్ మోర్ అండి రాఘవేంద్ర గారు, ఈ పర్టికులర్ ఈ విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ దీంట్లో కోర్సులో రావడం, మీ అందరితో పరిచయం అవడం అనేది కూడా రియల్గా ఐఎమ్ ఫీల్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. You are really very lucky, sir. Mereta lucky. thank you. Actually, chaala maatadalanundi kani time constraint antunnaru, migata vaallu evarna maatadtaru, I don't know. Gopal garu, he want to speak and thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Yeah, hi sir. Cheppandi mee question cheppandi sir. Hello. Yeah sir. Thank you Sunil garu first. సార్ సెకండ్ క్వశ్చన్ అడిగారు కదా, ఐ మీన్ టార్గెట్స్ ఎలా, ఐ మీన్ లిమిటా కాదా అనేది రాఘవేంద్ర సార్ అడిగారు కదా. సో దానికి నాకు మీన్ ఎట్లా అంటే టార్గెట్స్ రీచ్ అవుతే మీ టార్గెట్స్ అట్లీస్ట్ 5% 10% వచ్చింది అనుకోండి సార్, ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్ కూడా పోగొట్టుకుంటామేమో అని చెప్పి అది తొందరగా బుక్ చేయడానికి చూస్తాం సార్.
బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ స్టఫ్ లేకుండానే మనము ఆ విధంగా చేయగలుగుతామని నాకు డౌట్ సార్. అదే కదా సార్. హలో సునీల్. నన్నేనండి. ఓకే ఓకే రైట్. ఎస్ సార్. ఎస్ ఎస్ అంతే అది. డెఫినెట్గా అదే సార్, మీకు టెక్నికల్ నాలెడ్జ్ అది లేకపోవడము. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇదే సార్, ఇక్కడ మీరు చూస్తే ఆల్ ద టైమ్ పీపుల్ హ్యావ్ బేసికలీ యాక్టెడ్ అండ్ రియాక్టెడ్ ద సేమ్ వే ఇన్ ద మార్కెట్ ఎస్ రిజల్ట్ ఆఫ్ గ్రీడ్, ఫియర్, ఇగ్నోరెన్స్ అండ్ హోప్. సో ఇక్కడ మీ విషయాలు, ఇక్కడ మీరు చెప్పిన విషయాలు తీసుకుంటే ఫియర్ అంటే ఇంకా నాకు ఇంకా పెరగదేమో, పడిపోద్దేమో, పడిపోద్ది అనే ఫియర్. ఎందుకంటే మీకు సపోర్ట్ ఏదో తెలియదు, రెసిస్టెన్స్ ఏదో తెలియదు. అసలు ప్రైస్ యాక్షన్ మూమెంట్ దేని వల్ల వచ్చింది అంటే ఒక కప్ అండ్ హ్యాండిల్తో వచ్చిందా, ఒక డబుల్ బాటంతో వచ్చిందా, ఒక ఫ్లాగ్తో వచ్చిందా, ఒక ఆర్ఎస్ సిస్టమ్తో వచ్చిందా, లేకుంటే కన్వర్జెన్స్ క్రాస్ అంటే దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్. దేంతో వచ్చిందో మీకు తెలియదు. సో దేంతో వచ్చింది మీకు తెలియనప్పుడు యూ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో. సో డెఫినెట్గా ఆ నాలెడ్జ్ లేనప్పుడు దెన్ డెఫినెట్గా మీకు ఏంటంటే ఒక 10% రాగానే మీకు అది ఒక ఐ మీన్ ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ వచ్చిందని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఇది ఇంకా పోతుందేమో అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. బట్ వెన్ యూ నో ద కాన్సెప్ట్స్ లైక్ ఐ మీన్ ఫార్మేషన్స్ ఆర్ ద సిస్టమ్స్ తెలిస్తే యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దాంతోపాటు మీరు ఏంటంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తుంటారు, దెన్ యూ కెన్ రైడ్ ద ప్రాఫిట్స్. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏంటంటే దెన్ యూ విల్ కమ్ అవుట్ లేటర్ ఆన్. ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇట్టేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, బట్ యూ హ్యావ్ కెప్ట్ ద సిస్టమ్. మీకు ఇక్కడ 100% ఇప్పుడు 10% దగ్గర బుక్ చేసుకునే వాళ్ళు అట్లీస్ట్ యూ మేట్ రైడ్ అప్ టు 50-60% డెఫినెట్లీ. సో ఇన్ ద కోర్స్ ఒకవేళ మనం కోర్సులో వీ డిస్కస్ చేస్తాము. సో బై ద కంప్లీషన్ ఆఫ్ కోర్స్ మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. యాక్చువల్లీ ఎందుకంటున్నానంటే సార్ చూపించిన డిక్సాన్ షేర్ లో యాక్చువల్లీ నేను మీకు చెప్పాను సార్, యాక్చువల్లీ ఐ హావ్ జాయిన్ ద పేమెంట్, ఐ హావ్ జాయిన్ సో మెనీ, నేను జాయిన్ అయ్యాను పేమెంట్ కోసం. సో వాళ్ళు డిక్సాన్ ఇచ్చారు, ఇచ్చిన డిక్సాన్ నేను కొంచెం ప్రాఫిట్లోనే బయటకు వస్తాను. ఆఫ్టర్ 2 డేస్ అగైన్ దే ఆర్ గివింగ్ ద డిక్సాన్ స్టాక్, సేమ్ స్టాక్ ఒక 1-2 వీక్స్కి 1-2 వీక్స్ ఇస్తున్నారు. కానీ నేను ఆ ప్రాఫిట్ బుక్ తీసుకుంటాను, మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తాను, కింద పడిన తర్వాత నేను లాస్ట్ లోనే బయట వస్తాను. I have not earned even a single rupee on the Dixon, but now I see the share. ఇప్పుడు వాళ్ళు చూపించారు, సునీల్ గారు చూపించారు డిక్సాన్. ఆ ప్రకారం చూస్తే ఎక్కడి నుంచి యాడ దాకా నేను ప్రాఫిట్ అంతా నేను ఎర్న్ చేసుకోలేకపోయాను కదా అనేసి నేను నిజంగా అదే చాలా ఫీల్ అవుతున్నాను సార్. అంటే టెక్నికల్ అనాలిసిస్ లేకనే కదా నాకు ఇది, నేను జస్ట్ పేమెంట్ కోసం తీసుకున్నాను, బట్ ఐ హావ్ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఎర్న్ చేయలేకపోయాను. నో ప్రాబ్లం అండి. చూడండి, దేర్ విల్ బి సో మెనీ డిక్సన్స్ కమింగ్. ఓకే, సో కీప్ హోప్, దట్స్ ఇట్. ఓకే అండి. సో ఎనీ విల్ మ్యూట్ యూ. సో నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు? సో దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ కృష్ణ. ఓకే, ఆయన క్వశ్చన్ నేను తీసుకుంటాను. ఓకే, ఐ విల్ జస్ట్ సి. ఓకే, కృష్ణ గారు అడుగుతున్నారు సునీల్ గారు. సో చెప్పండి సార్, చెప్పండి సార్. హౌ సునీల్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ అండ్ డిసిప్లిన్, వాట్ ఆర్ ద మెజర్స్ హీ హ్యాస్ టేకెన్ టు కంట్రోల్ దెమ్? First thing, Krishna garu, what I had done to Sunil is I had given very hard time to him. Okay, so in this hard time he became hard. Okay, so next Sunil can continue the answer. Right sir, good question sir. So like I mean emotions ela control chestunnaru inta I mean system gala untunnaru ante adhe sir. So ఏంటి అంటే ఇక్కడ మనము నాకు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏంటంటే లైక్ ఐ మీన్ ఒక ఫోమో, ఒక ఫియర్ దేంతో అలా వాటితో మనకి ఇంతకన్నా పడిపోద్దేమో, ఇంతకన్నా పెరగదేమో అనే ఇంటెన్షన్తో బయటకు వచ్చాం. బట్ బ్యాక్ టెస్టింగ్, కంప్లీట్ బ్యాక్ టెస్టింగ్. సో అంటే మనకి కోర్స్లో సార్ నేర్పించేస్తారు, అదే ఒక కాన్సెప్ట్ చెప్తారు, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాన్ని బ్యాక్ టెస్టింగ్ చాలా చూపిస్తారు. ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క కంటెంట్ మీద నియర్లీ ఒక 50-60 మోర్ దెన్ చార్ట్స్ మనకు చూపిస్తారు. సో అక్కడ సార్ చూపించినప్పుడు మనం ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ యాజ్ అ ప్రాక్టీస్, మనము కమ్ బ్యాక్ అయ్యి వచ్చేసి మళ్ళీ యాజ్ అ హోంవర్క్ వీ నీడ్ టు డూ దట్. సో వెన్ యూ డూ దట్, సో ఆ సిస్టమ్ ప్రకారం మనకి అక్కడ ఏమైందంటే ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ దట్ లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ దట్ పాస్ట్, డెఫినెట్లీ ఇట్ విల్ రెస్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. దట్ ఈస్ అ సింపుల్ ఫార్ములా. ఓకే ఓకే అండి. సో ఐ విల్ అన్మ్యూట్ సమ్ అదర్ పీపుల్ అండి. ఓకే ఓకే, రమేష్ అండ్ ఐ విల్ అన్మ్యూట్ రమేష్ అండ్ చందు. ఓకే, ఫస్ట్ చందు ఐ విల్ అన్మ్యూట్ అండి, ఆ తర్వాత ఐ విల్ అన్మ్యూట్ రమేష్. ఓకే ఓకే.
ఓకే చెప్పండి అండి చందు గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. Thanks, Raghunath sir. Thanks, Sunil. Thanks for sharing your experience. Welcome. I have some multiple questions, Sunil. Chappandi. See, RS study anedi mana daily Nifty Bank Nifty in daniki use cheyacha. Pratidanikandi. Pratidaniki sector, see sector stock pratidaniki cheyachu. Nifty index trading. మీ క్వశ్చన్ క్లియర్ చెప్పండి. అంటే మీరు ఇప్పుడు యూ వాంట్ టు కంపేర్ ద బ్యాంక్ నిఫ్టీ విత్ ద నిఫ్టీ, దట్ ఈస్ యువర్ క్వశ్చన్, రైట్? అదే కదా మీ క్వశ్చన్. ఇప్పుడు మనం నిఫ్టీ ట్రేడింగ్ చేస్తుండగా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేస్తున్నారు, ఆ ట్రేడింగ్ లో నేను ఆర్ఎస్ అనేది ఎలా యూజ్? ఇప్పుడు నేను జనరల్ గా అయితే మనం నిఫ్టీ విత్ వర్సెస్ స్టాక్ చూస్తాం. ఇప్పుడు నేను నిఫ్టీతో దేని సెట్ దేన్ని వర్సెస్ చేయాలి, దాన్ని బ్యాంక్ నిఫ్టీతో వర్సెస్ చేయాలా, లేదంటే అది ఎలా? మీరు టెక్నికల్ స్టూడెంట్ అండి చందు గారు. ఓకే, సో దే వీ కెన్ యూజ్ అండి. ఓకే, సో బట్ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ మెథడాలజీ టు యూస్. ఓకే, కన్వెన్షనల్ కాదు, దేర్ ఈస్ అన్కన్వెన్షనల్. సో మీరు ఆర్ఎస్ ఎక్కడ నేర్చుకున్నారు? నా దగ్గర ఇన్ వర్క్షాప్. ఎస్. ఓకే, సో ఇన్ ఇన్వెస్టింగ్ వర్క్షాప్ రైట్ అండి, ఆర్ స్వింగ్? ఐడియా లేదండి, అది ఇన్వెస్టింగ్ స్వింగ్ అనుకుంటాను. ఎనీథింగ్ anything. Okay, so in the same way mano RS e vidhanga aithe akkada use chesamo, there is a different methodology. Okay, so we are using on point and figure, right? Okay, a point and figure lo we are using RS for Nifty and Bank Nifty and okay, so that is not, we are not going to cover today. Okay, so this is your okay. Answer. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సెక్టర్ అనాలసిస్ సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక చూపించిన దాంట్లో లైక్ ఫార్మ అవుట్ పెర్ఫార్మ్ ఉంది, తర్వాత సమ్ ఆఫ్ ద సెక్టర్స్ లైక్ మెటల్ అండ్ ఇన్ఫ్రా. సో ఈ బేసిస్ చేసుకొని నేను మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైతే ఆర్ఎస్ అనేది అబో 0.1 ఉంది, తర్వాత గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చి నేను అప్పుడు మ్యూచువల్ ఫండ్ నేను తీసుకొచ్చా? సపోజ్ లైక్ డెఫినెట్ గా డెఫినెట్ అవన్నీ ప్రూవ్ అయిపోయినాయి ఇప్పుడే మనకి ఆల్మోస్ట్. అంటే మనకి రాఘవేంద్ర సార్ అండ్ మధు గారు వీళ్ళంతా బ్యాక్ టెస్టింగ్ చేసి లైక్ ఐ మీన్ దే హావ్ టేకెన్ ద ఐ మీన్ ప్రాఫిట్స్ యాజ్ వెల్, సో అది మనకి ప్రూవ్డ్ అయింది. సో ఓకే, దాంట్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ అనేది ఇప్పుడు అది సపోజ్ నాకు గుడ్ పోర్ట్ఫోలియో ఉంది, అంటే గుడ్ పోర్ట్ఫోలియో ఇన్ సెన్స్ ఐ హావ్ గుడ్ ఎనఫ్ ఆఫ్ మనీ. ఓకే, నేను అనేది ఎలా ఎంట్రీ అవ్వాలి ఆ సిచ్యువేషన్స్ లో నా దగ్గర? సో దానికి మీకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలండి దానికి, అది డెఫినెట్ గా. సో దట్ అది మనకి రాఘవ గారు చెప్తారు అది క్లియర్ గా. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పొజిషన్ సైజ్ పొజిషన్ సైజ్ గురించి అదే అండి. అంటే ఇప్పుడు అంటే మీరు ఇక్కడ క్లియర్ గా మీకు టెక్నికల్ కోర్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను చెప్పలేను, బట్ అది రాఘవ సార్ నాకు అంటే ఇప్పుడు అది మిడిల్ లో చెప్పడం కన్నా ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లో లో మీకు ఆ కంటెంట్ వచ్చినప్పుడు అక్కడ మీకు క్లియర్ గా ఉంటుంది అది సార్. అంతేనా సార్? రైట్. సో వి హావ్ సమ్ సెషన్ అండి అందులో, అంటే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ లో వి హావ్ దిస్ ఆన్ పొజిషన్ సైజింగ్ పైన ఒక సెషన్స్ ఉన్నాయి. ఆ టైంలో వాట్ వీ యూజ్ ఇస్ వీ హ్యావ్ సమ్ రూల్స్ అండి. ఓకే, సో ఆ రూల్స్ ప్రకారంగా మనం ఏ ట్రేడ్ తీసుకున్నా ఆ రూల్ ప్రకారంగా తీసుకుంటాం అండి. అది అంటే ఇప్పుడు మధ్యలో నేను ఇప్పుడు అది సగంలో చెప్పలేను అనమాట, అది ఏంటంటే ఒక సిస్టమ్ గా సార్ తీసుకొస్తారు ఆ ఫ్లోలో, అది అది అప్పుడు మీకు అది కరెక్ట్ గా మీకు కన్వే అవుతుంది ఆ మెసేజ్ మీకు. రైట్. ఓకే, ద అదర్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మంత్లీ బేసిస్ అదే క్వార్టర్లీ బేసిస్ జనరల్ గా మీరు ఎన్ని అది ఎన్ని ట్రేడ్స్ వస్తుంటాయి మీకు ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ విత్ ఆర్ఎస్? నాకైతే మినిమమ్ ఒక 4-5 వస్తాయండి, అట్లీస్ట్ ఒక 3 అయితే హిట్ అవుతున్నాయి, ఒకటి మూమెంట్ లేకపోతే ఒక స్టాప్ లాస్ అవుతుంది. సో మినిమం 3 అది మంత్లీ బేసిస్ అండి? ఏదండి అంటే అట్లా మనం మంత్లీ వేసుకోము ఇట్లానే వెళ్తున్నాను. సో ఓవరాల్ గా అయితే ఒక 3 వేసుకోవచ్చు, ఎందుకంటే సెక్టరల్ రొటేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటల్స్, నిఫ్టీ బ్యాంకింగ్, పిఎస్యు బ్యాంకింగ్, ఓకే రియాలిటీ సెక్టర్స్, ఇవి ఇవి ఇప్పుడు అవుట్ పర్ఫార్మింగ్ లో ఉన్నాయి. సో అన్ని ఒకేసారి అవుట్ పర్ఫార్మ్ చేయవు, సెక్టరల్ రొటేషన్ జరుగుతుంది. ఈ సెక్టరల్ రొటేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఒకటి పైకి వెళ్ళినప్పుడు ఒకటి కిందికి వస్తుంది, ఆ కిందికి వచ్చినప్పుడు ఆ రొటేషన్ లో మనం ఏంటంటే చూసుకొని వాచెస్ లో పెట్టుకోవాలి, ఇవన్నీ వాచెస్ లో పెట్టుకొని సో ఏ సెక్టర్స్ మనకి నియర్ బై వస్తున్నాయి చూసుకోవాలి. నియర్ బై వచ్చినప్పుడు అక్కడ స్టాక్స్ ఏమి వస్తున్నాయి అది చెక్ చేసుకోవాలి. ఆ స్టాక్స్ మనం రాడర్ లో పెట్టుకుని ఎక్కడ వచ్చినప్పుడు మనము డైరెక్ట్ గా మనం అది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అవి ట్రిగ్గర్ అయినాయి అనుకోండి, దట్ ఈస్ ఫైన్ అంతే.
అంటే ఇక్కడ మీకు ఏంటంటే రొటేషన్ జరుగుతుంది, సెక్టర్ రొటేషన్ మీకు ఐడియా ఉంటే ఈ అన్ని కూడా ఒకేసారి అవుట్ పర్ఫామ్. ఇప్పుడు ఈ సీజన్ లో అంటే ఈ క్వార్టర్ లో ఒక 4-5 సెక్టర్స్ మనకు అవుట్ పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనుకోండి, అవన్నీ కూడా ఏంటంటే రొటేషన్ జరుగుతాయి. ఒకసారి మెటల్స్, మెటల్స్ తర్వాత మళ్ళా బ్యాంక్స్ మూవ్ అవుతారు, బ్యాంక్స్ నుంచి మళ్ళీ రియాలిటీకి, రియాలిటీ నుంచి మళ్ళీ సో అండ్ సో కమ్యూనిటీస్కి వెళ్తాయి, కమ్యూనిటీస్ నుంచి మళ్ళీ ఇట్లా ఈ ఒక సైకిల్ జరుగుతుంది. ఆ సైకిల్ ఏంటంటే కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ అయ్యి మనకు ఆ 50 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంది. సో అక్కడ వీ కెన్ టేక్ ద పొజిషన్. ఓకే, ఆ ట్రేడ్ పాయింట్ అనేది మీరు పెయిడ్ వర్షన్ ప్రో వర్షన్ తీసుకున్నారండి? అవునండి. ఓకే, అది షేరింగ్ బేసిస్ కూడా తీసుకోవచ్చండి, అది అది పాసిబిలిటీ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ని హౌ వి కెన్ డిస్కస్ హియర్ అండి, రైట్? సో ఓకే ఓకే, సారీ సారీ, రైట్ అండి చంద్ర, సో ఇంకొక క్వశ్చన్ రైట్? యా, వన్ జస్ట్ ఇంకొక క్వశ్చన్ అంటే రాఘవ్ గారు చెప్పండి. ఓకే, సో మన సెక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెక్టర్ లో ఉన్న టాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలా? ఐ మీన్ అంతే కదండి. ఓకే, నేను వాడుతున్న మెథడ్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత నేను గుడ్ నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను, నియర్ బై అవుట్ ఆఫ్ ద మనీ నియర్ బై ఆప్షన్ సెల్ చేస్తున్నాను, డైరెక్ట్ గా మనీ ఇన్వెస్ట్ చేయకుండా బల్క్ లో చేయాలంటే. రైట్, అది ఇట్స్ అప్ టు ఇండివిజువల్ అండి, అంటే మీరు ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు, నేను ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాను, అదే ఇప్పుడు దాన్ని దీన్ని మనం మిక్స్ చేయలేము అట్లా. అందుకని అంటే మీరు మీకు ఒక అంటే మీకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఒక డిజైన్ చేసుకొని మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ బ్లైండ్లీ, అంటే మీరు ఏది సిస్టమ్ లేకుండా బ్లైండ్ గా చేస్తుంటే నేను ఐ విల్ సే స్టాప్ ఇట్. బట్ ఇఫ్ యూ హావ్ సమ్ సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ గా ఫాలో, ఈ సిస్టమ్ బేస్ చేసుకొని నేను పుట్టిని సెల్ చేస్తున్నాను. సో పుట్ ఇన్ ద సెన్స్ సెల్లింగ్ మీన్స్ ఇట్ ఇస్ ఆల్సో గోయింగ్ అప్ ద మీన్, రైట్ రైట్ రైట్. ఐ మీన్ అక్కడ మీరు పుట్ సెల్ చేస్తారు, అక్కడ నుంచి మీకు ఏంటంటే టైం డికే వల్ల మీకు అక్కడ ప్రీమియం వస్తుంటది. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్, యూ కెన్ డూ ఇట్, బట్ డోంట్ గో ఇన్ ఎ నేకెడ్ పొజిషన్. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ, వెరీ గుడ్. థాంక్యూ సో మచ్. సునీల్, నాకు కొన్ని ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే నాలెడ్జ్ టెక్నికల్ అనాలిసిస్ లో మనం గెయిన్ చేస్తున్నామో, కెన్ వి ట్రాన్స్ఫర్ దిస్ నాలెడ్జ్ టు అదర్ పీపుల్, అంటే అదర్ పీపుల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ టు యువర్ పార్ట్నర్ ఆర్ టు యువర్ చిల్డ్రన్? కెన్ వి డూ ఇట్? 100% సార్, డెఫినెట్లీ వి కెన్ డూ దట్. ఓకే, సో రైట్, ఓకే, వెరీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ సునీల్, నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి ఫైండ్, మేబీ ఆర్ఎస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను, సో ఈ ఆర్ఎస్ ని కెన్ వి ఫైండ్, కెన్ వి యూజ్ ఆర్ఎస్ బేర్ మార్కెట్స్ లో? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఎస్ సార్, యూ కెన్ టేక్ దట్ ఆర్ఎస్ బేర్ మార్కెట్ తీసుకొని, ఐ మీన్ ఇట్స్ అప్ టు యూ, అంటే మీరు ఎలా ఏ వ్యూలో ఉన్నారు, మీరు సెల్లింగ్ వ్యూలో ఉన్నారా బయింగ్ వ్యూలో ఉన్నారా, అది డిసైడ్. నేను ఏమనుకుంటున్నానంటే బేర్ మార్కెట్స్ లో నేను స్టాక్స్ బై చేయాలనుకున్నాను, బయింగ్ సైడ్ ఉన్నాను, బేర్ మార్కెట్స్ లో ఉన్నాను, స్టిల్ ఐ విల్ ఫైండ్ స్టాక్? డెఫినెట్లీ. ఎక్సలెంట్. ఓకే, సో దట్స్ ఇట్. యా, ఆ ప్రైస్ యాక్షన్ చెప్పుంటారు సార్ ఎలా ఉంటది అనేది. యా, yes. ఓకే, కవర్ చేశాను. ఓకే, ఇది ప్రైస్ యాక్షన్ తీసుకోండి. సారీ, కొంచెం అది మౌస్ ప్రాబ్లం ఉంది, మూమెంట్ కరెక్ట్ లేదు, సారీ. ఇది ప్రైస్ యాక్షన్ అనేది అంటే ఇప్పుడు మనకి బేరిష్ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అనేది మనకి డౌన్ ట్రెండ్లో వస్తుంది. ఆర్ఎల్స్ మనకి ఏంటంటే అట్లీస్ట్ మనకి కన్సాలిడేషన్ ఫేజ్లో ఇట్లా సైడ్ వేస్లో ఉంది. సో ఇది మనకి సెక్టర్ యొక్క స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్. వేరేస్ ఆర్ఎస్ తీసుకుంటే ఇది ఇలా ఉన్నప్పుడు ఆర్ఎస్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే స్టాక్ పడుతున్నప్పుడు ఆర్ఎస్ అనేది పైకి వెళ్తుంది, అండ్ స్టాక్ కన్సాలిడేషన్ మూమెంట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు స్టిల్ ఆర్ఎస్ అనేది
వెళ్తుంది. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఇది డౌన్ ట్రెండ్ లో, డౌన్ ట్రెండ్ లో జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ వేలో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దెన్ అంటే ఇక్కడ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మనకు ఆర్ఎస్ అనేది పైకి వస్తుందంటే ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ద బెంచ్ మార్క్. ఓకే, అప్పుడు ఇక్కడ మీరు స్టాక్స్ రాడర్లో పెట్టుకొని ఆ టైంలో వన్స్ ఎప్పుడైతే మళ్ళా ఈ ఆర్ఎస్ అనేది మళ్ళా మనకి అంటే ఓవరాల్ మార్కెట్ అనేది మనకి మూమెంటం మళ్ళా నార్మల్ కండిషన్ వచ్చిందనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ స్వింగ్. అల్టిమేట్ ప్రైస్ యాక్షన్ డౌన్ ఉంటుంది, ఆర్ఎస్ అనేది మూమెంట్ అనేది మనకి అప్పుడు ఉంటుంది. ఓకే ఓకే సునీల్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ. ఐ విల్ అన్మ్యూట్. ఇంకొకరు ఎవరో క్వశ్చన్ అడిగారు, రమేష్. ఓకే ఓకే అండి, రమేష్ గారు యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. నేను అన్మ్యూట్ చేశాను, మీ సైడ్ నుంచి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. యా హలో, థ్యాంక్ యూ సునీల్ గారు అండ్ రావకేంద్ర గారు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే స్టాక్ పిక్ చేయడం వరకు, అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ యా ఐ స్టిల్ వాంట్ టు ఆస్క్ సునీల్ గారు అండ్ రావకేంద్ర గారు, బికాస్ ఐ మే నాట్ గెట్ సునీల్ గారు ఇన్ నెక్స్ట్ సెషన్. సో యా, అది స్టాక్ పికింగ్ వరకు బాగానే ఉంది ఈ సెషన్లో అయితే. లాంగ్ టర్మ్ ఎలా అంటే ఎలా హోల్డ్ చేయాలండి? లెట్స్ ఏ 5, 8, 10 ఇయర్స్ హోల్డ్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మీరు ఈరోజు చూపించినవన్నీ నాకు కొంచెం అంటే వితిన్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్లో ఇది 50 అదే అయితే 100% రిటర్న్స్ అన్నారు. సో కొంచెం షార్ట్ మీడియం లాగే ఉన్నాయి కదా, సో 8-10 ఇయర్స్ ఎలా హోల్డ్ చేయగలం? రమేష్ గారు డెఫినెట్లీ ఓకే, మీరు కోర్సులో ఉంటే కనుక ఐ థింక్ యు ఆర్ దేర్. యా డెఫినెట్లీ యు విల్ లెర్న్ అండి. ఓకే ఓకే ఓకే, యా అదే అనుకున్నాను. ఉండే మీద చేసుకొని యు కెన్ జస్ట్ పాస్ ఆన్ ద క్వశ్చన్. ఓకే ఓకే, థాంక్యూ సునీల్ ఆర్ ఎనీవన్. సునీల్ రైట్? యా అంతే సార్. సో అల్టిమేట్ ఓట్ అండి ఇక్కడ మీరు ఈ ఇన్ని రోజులు మీరు ఎలా హోల్డ్ చేయొచ్చు అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అండి. అది ఫస్ట్ ప్లేస్ చేసేది మనకి, అది మీ టార్గెట్స్ ని రైడ్ చేసేది ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇఫ్ యూ ఫాలో దట్ సిస్టమ్ యు విల్ రైడ్ ద టార్గెట్స్ అంతే. దాంతో పాటు సో ఈవెన్ లార్జ్ క్యాప్స్ కూడా ఓకే ఓకే, దేర్ ఇస్ ఓకే. ఒక 1 వీక్ మనం దీని గురించే మాట్లాడతాం అండి, టెక్నికల్ అనాలిసిస్ ఆన్ ఇన్వెస్టింగ్. సరేనండి, ఓకే థాంక్యూ. అది మీకు సార్ క్లియర్ చెప్తాను. అంటే ఈవెన్ స్టాక్ ఫాల్ అయినప్పుడు కూడా లైక్ ఐ మీన్ వేర్ టు బై, ఎక్కడ అక్యుములేట్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ అక్యుములేట్ చేసుకోవాలి అని కూడా అక్కడ సార్ క్లియర్ చెప్తారు. నథింగ్ టు వరీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి సునీల్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. ఓకే సో వెల్కమ్ అండి. ఎనీవన్ అండి, వాసు గారు ఆర్ ఎనీవన్? ఓకే వాసు, ఐ అన్మ్యూట్. ఓకే ఓకే వాసు గారు, ఓకే ఐ అన్మ్యూటెడ్. థ్యాంక్ యూ సునీల్ గారు. వెల్కమ్ సార్. కోర్సులో జాయిన్ అయిన థ్యాంక్ యూ రాఘవేంద్ర సార్. కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే డౌట్ అవసరం లేదు సార్ యాక్చువల్గా. సో ఎందుకంటే ఒకటే, నేను నా పర్సనల్గా కూడా నేను 5-6 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో చేస్తున్నా, ఎప్పుడు ఆ టీవీలో అమ్మబడి కూర్చొని ఎవడు రికమెండేషన్ చేస్తాడా ఏం చేస్తాడా అని చెప్పేసి కూర్చొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్ లో కొనేవాళ్ళం. కానీ సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ యాక్చువల్గా. మీకు చాలా ఒకటే థింగ్ యాక్చువల్గా, ఆయన చార్ట్స్ షేర్ చేయమంటారు, మీరు షేర్ చేయండి చాలు, దట్స్ ఇట్. అదే పని, అదే మీకు వర్కౌట్ అయిపోతుంది ఇందా. అది ఆ ఒక్క పని చేయండి చాలు. ఒకటే చెప్తున్నాను సార్ యాక్చువల్గా, ఇవాళ మీరు జాబ్ చేస్తున్నారు, ఎన్ని రోజులు చదివారు యాక్చువల్గా? మేబీ 20 ఇయర్స్ సార్, 21 ఇయర్స్ చదువుకున్న తర్వాతే, ఏదో 25 ఇయర్స్ చదువుకున్న తర్వాతే మీరు జాబ్ చేయగలుగుతున్నారు. ద సేమ్ వే మార్కెట్స్ లో ఈ రోజు లెర్న్ చేస్తున్నారు, బట్ అట్లీస్ట్ యూ విల్ ట్రై టు లెర్న్ అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్, దెన్ డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్. అది ఒకటి చెప్తాను సార్, మీకు డౌట్ పడాల్సిన పని లేదు. అన్డౌటెడ్లీ ఎవరు అడిగారు నేను లాంగ్ టర్మ్ ఎలా హోల్డ్ చేయొచ్చు అనేది, లాంగ్ టర్మ్ ఎలా హోల్డ్ చేయొచ్చు స్టాక్స్, మీరు గుండెల మీద నిద్రపోవచ్చు అప్పటిని ఆ చేసుకుని. ఇంకా అటువంటి స్టాక్స్ ఆ స్ట్రాటజీస్ అవన్నీ ఉంటాయి యాక్చువల్గా. సో ఏదో పబ్లిసిటీ వీడియోనో ఇంకోటో కాదు యాక్చువల్లీ, రియల్ స్టఫ్ ఉన్నప్పుడు అది సార్ దొరకడం గ్రేట్. నేను చెప్పాలంటే నాకు 2020లో ఈ కరోనా టైంలో రాఘవేంద్ర సార్ అది దొరికారు, దట్ వాజ్ ద అల్టిమేట్ థింగ్ యాక్చువల్గా. అసలు అన్డౌటెడ్లీ మీకు డౌట్ పడాల్సిన పనే లేదు ఎనీ స్ట్రాటజీ. ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గర అయినా జాయిన్ అవ్వండి, ఏదైనా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరు మిమ్మల్ని కంటిన్యూ చేయరు. కానీ సార్ టిల్ ఇప్పుడు మేము ఎప్పుడో TMP3 బ్యాచ్ ఇంకా ఆయన మమ్మల్ని తీసుకెళ్తానే ఉన్నారు. అంటే ఒక ఫాదర్ పిల్లల్ని చూస్తున్నట్టే అట్లా చూస్తూనే ఉంటారు మమ్మల్ని. అది ఒకటే చెప్తాను, ఆయన మా ఫాదర్ ఎట్లాగో స్టాక్ మార్కెట్లో
రాఘవేంద్ర సార్ నాకు ఫాదర్ లాంటాడు అంతే, ఫాదరే, ఫాదర్ లాంటాడు కదా, ఫాదరే అంతే. అందుకే సార్ ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ చెప్తున్నా, ఇది రాఘవేంద్ర స్ట్రెంత్ ఇది. అందుకనే ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ మోర్ దెన్ 100 పీపుల్ సార్ ట్రైన్ చేశారు, బట్ స్టిల్ సార్ చూడండి మాతో ఐ మీన్ కమ్యూనికేషన్ కనెక్టివిటీలో ఉన్నారు. అంటే సి ఐ మీన్ సారు అందరితో ఉంటారు, బట్ ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు యూజ్ తనని, మనం ఎలా యూజ్ చేసుకోవాలి, తన నాలెడ్జ్ని మనం ఎలా తీసుకోవాలని మీకు ఆ కన్విక్షన్, ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ మీకు ఉందనుకోండి, ఈజ్ దేర్. మీరు రాత్రి 2-3 చాట్ షేర్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ దట్ చాట్, మీ క్వశ్చన్కి క్లారిటీ వస్తుంది. అదృష్టం అండి, అంతే అల్టిమేట్గా. సి మీరు ఎక్కడో ఏదో అదృష్టం చేసుకుంటే ఇక్కడ ఈయన దొరుకుతారు, దట్స్ వాట్ ఐ కెన్ సే. సార్ ఏజ్ కూడా చాలా, ఐ మీన్ మన ఏజ్ అంటే ఐ మీన్ 35-33 ఏజ్ గ్రూప్లో, సో ఇంత తక్కువ ఏజ్ గ్రూప్లో ఇంత నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారంటే సే లైక్ ఐ మీన్ మనం కూడా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాయనుకోండి, ఐ మీన్ పీపుల్ హు ఆర్ ఇన్ 30-33-35 ఏజ్ గ్రూప్లో ఉన్నారనుకోండి, సి వెన్ యూ హ్యావ్ ఏ జర్నీ విత్ హిమ్, తనతో పాటు మనం జర్నీ చేస్తుంటే ఇంకా ఎంత నేర్చుకుంటాము అని చెప్పేసి అది కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే, ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడుగుదామండి. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం కంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో సమ్వన్ ఆస్కింగ్ క్వశ్చన్ అండి, రెహమాన్ ఐ థింక్. ఓకే, నా రెహమాన్ గారు, ఐ విల్ అన్మ్యూట్ అండి. ఓకే, లెట్ సీ వేర్ ఆర్ యూ. సారీ, ఓకే, ఎస్ అండి, మాట్లాడండి అండి. హలో రాఘవేంద్ర సార్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారండి? బాగున్నాను సార్. సార్ మీ ఇప్పుడున్న పార్టిసిపేట్స్ అందరికి నేను చెప్పాలనుకున్నది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని, సార్ దగ్గర జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ సార్ దగ్గర నేర్చుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వీడియోస్ చేసి చూపిస్తున్నారు, ఎలాగ వాళ్ళు ట్రైన్ అయ్యారు, వాళ్ళు ఎలాగ ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ సక్సెస్ కూడా చూపిస్తున్నారు. యాక్చువల్గా ఒక మనిషిని నమ్మితే అది ఖచ్చితంగా ఆ సార్ టాలెంట్ తోటి, అలాగే సార్ చెప్పిన సబ్జెక్టు నేర్చుకొని ఖచ్చితంగా సార్ని ఫాలో అయితే కనుక ఆ రిజల్ట్ వస్తుందండి. నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని అని చెప్పగలుగుతాను, ఎందుకంటే సార్ని మేము జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా ఫాల్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడు కొంచెం మేము బేసిక్స్ వరకు నేర్చుకునే ప్యాటర్న్స్ తోటి అవి టెస్ట్ చేస్తూ ఉంటే స్టాప్ లాస్ హిట్ అవడం అలాగా చాలాసార్లు జరిగినవి. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నేను నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఈ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదులే అనేసి అలా ఆలోచిస్తూ కొన్ని రోజులు మానేశాను అనమాట. అంటే సార్ని అండర్ ఎస్టిమేట్ చేశాను అనమాట, ఏమో సార్ చెప్పింది నాకు వర్క్ అవ్వట్లేదు అనేసి. ప్రాక్టీస్ చేసేవాడిని, కాకపోతే నేను తీసుకున్న స్టాక్ అది రివర్స్ అయ్యి ఎక్కడ కొన్నిసార్లు ప్రాఫిట్లో ఉండేది, కొన్నిసార్లు ప్రాఫిట్ బుక్ చేయకోకుండా వదిలేసి అలా వదిలేయడం వల్ల స్టాప్ లాస్ హిట్ అవ్వడం అలాగా. అంటే నమ్మలేదు నేను సార్ని. తర్వాత మేము ఇవన్నీ ఆర్ఎస్, సార్ చెప్పిన ఆర్ఎస్ కానీ లేకపోతే కన్వర్జెన్స్, క్రాస్ ఓవర్స్ ఇవన్నీ చూస్తుంటే సార్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మేము అందుకోలేకపోయాము, మేము మిస్ అయ్యానని చెప్పేసి నేను పర్సనల్గా చాలా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అయినా కూడా నమ్మండి సార్ని, సార్ ఇచ్చే సబ్జెక్ట్ని మీరు సక్సెస్ అవుతారు. నేను ఒక అంటే నేను నేర్చుకోలేకపోయినందుకు నేను డిసప్పాయింట్ అవుతున్నాను, మేము మిస్ అయ్యామని చెప్తున్నాను సార్ క్లాసు, నేను తర్వాత అయినా నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ సార్ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నో ప్రాబ్లం రెహమాన్ గారు, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ అండి, ఓకే, రాజేష్ గారు ఐ అన్మ్యూటెడ్ యూ, ఓకే మీరు మాట్లాడచ్చు. ఓకే, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ యాక్చువల్లీ ఐఎమ్ 26 ఇయర్ ఓల్డ్ సార్. సార్ యాక్చువల్లీ నేను ఈ వెబినార్ కూడా ట్రావెల్లో ఉండడం వల్ల జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాక్ వచ్చాను, సారీ ఫర్ దట్, బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఎంట్రీ. సార్
Actually, I am working from home. Only thing is this, I have action to become a full-time trader. I want to be in intraday trader as well as positional trader and investment as well. మీ సైడ్ నుంచి నాకు ఏమని సజెస్ట్ చేస్తారు సార్? సో ఫర్ ఐఎమ్ నాట్ యువర్ స్టూడెంట్ యెట్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యు సార్. ఓకే, ఎనీవన్, సునీల్ గారు, యు వాంట్ టు షేర్ ఎనీథింగ్? సార్, హిస్ క్వశ్చన్, తను ఫుల్ టైమ్ ట్రేడర్ గా అంటున్నాడు. సో ఐ జస్ట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్ బికాస్ అంతా నాకు నేను సజెస్ట్ చేయలేను నేను దాని గురించి. రైట్ 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 ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ ఆస్క్ సమ్వన్ ఎల్స్, మేబీ ఐ విల్ ఆస్క్ మధు గారు, ఆర్ మధుకర్ ఇస్ దేర్ వన్ మోర్. ఓకే, లేటెస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఫిఫ్త్ బ్యాచ్ స్టూడెంట్. ఓకే, హీ ఈస్ డూయింగ్ ఇంట్రాడే. Okay, I don't want to unmute Vasu. Okay. Sir, నాకు ఒక 2 minutes I will be back, sir. Okay, no problem. Okay, I will unmute Madhu. Okay, so Madhu garu, yeah, sorry, Madhu garu, you can talk or else I hi Sunil, good evening, nice session. అట్లనే మన సార్ కూడా థాంక్స్. అంటే ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ మధు గారు, నేను ఓవర్లుక్ చేశాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమన్నాను. అదే సార్, సార్ యాక్చువల్లీ ఐ వాంట్ యాడ్ సమ్ మోర్ సార్. నేను పర్టికులర్లీ క్వశ్చన్ సార్ మిమ్మల్ని కూడా మీ దగ్గర నుంచి కూడా మీ సొంత ఆన్సర్ కూడా ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్. ఐ విల్ బి హ్యాపీ దట్ మీ ఫాలోవర్స్ చెప్తుంటే, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వెల్కమింగ్ ఇట్. ఇంకా నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే సార్, ఎస్ సార్, మీకు నాకు దాచేదేం లేదు సార్, నేను ఆల్రెడీ వేరే తెలుగు వారు ఇద్దరు ముగ్గురు కోర్సెస్ లో చేశాను అండ్ వేరే సమ్ పివోట్ కాల్ వాళ్ళ కోర్సెస్ లో చూసాను. అండ్ పాయింట్ ఏంటంటే, నాకు బేసికలీ ఇలా ఇలా చేయండి, స్ట్రాటజీస్ ఇవి ఫాలో అండ్ వర్కౌట్ అవుతుంది అని అని చెప్తున్నారు. ఐ మీన్ నేను ట్రై చేస్తున్నా. పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు చెప్పిన స్ట్రాటజీస్ ప్రకారం వేరే వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టే వాళ్ళు ఎక్కడ ఆ స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు లైక్ బల్క్ క్వాంటిటీ స్లాట్స్ తీసుకుంటారు, దేర్ టేకింగ్ 2-3 పాయింట్స్, దేర్ గెట్టింగ్ లైక్ 10,000-12,000 అండ్ దేర్ షేరింగ్ ఇట్. మేబీ వాళ్ళ వర్కౌట్ అవుతున్నాయి లేవో అన్నట్లు వాళ్ళు చెప్తున్నట్టు 50% సక్సెస్ లేదు. నేను చాలా రకాలుగా వేరే వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టిన వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని నేను మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు నిజానికి చెప్పాలంటే చాలా మంది మేము ఫెయిల్యూర్ గానే ఉన్నాం, అట్లా ఏం లేదు. ఆ స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళు పెడతానికి ఏదో పెట్టారు కానీ బట్ వాళ్ళ లాట్ సైజ్, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. మిగతా వాళ్ళు చాలా మంది మాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి, బట్ అసలు యాక్చువల్లీ అసలు పాసిబిలిటీ ఉందా లేదా, లేకపోతే నేను డంప్ అయి నేను క్యాచ్ చేయకపోయినా, లేదా దే సంథింగ్ ఇస్ స్టిల్ పీపుల్ ఆర్ హైడింగ్ బిహైండ్, ఐ మీన్ చాలా మంది మీకు తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ జస్ట్ ఒక ఇండికేటర్స్ చెప్పేది, బట్ ప్రాక్టికల్లీ ఇట్ డజన్ వర్క్ దట్. పీపుల్ అథెంటిక్గా వాళ్ళు పోస్ట్ చెప్పట్లేదా కూడా నాకు ఐడియా అయితే ఉండట్లేదు. యూఆర్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ ఓపెనింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్, ఐఎమ్ స్పెండింగ్ ద హోల్ డే ఆన్. సో కెన్ యూ రియల్లీ కంట్రోల్ మీ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనేది, ఐ వుడ్ హ్యావ్ దట్ క్లియరెన్స్. అండ్ హౌ టు యాక్చువల్లీ అండర్స్టాండ్ మార్కెట్ మెకానిజం అనే ఒక క్లారిఫికేషన్, ఐ థింక్ దట్ హెల్ప్ ఈచ్ టు ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Okay, okay, Rajesh gar, okay, no problem. Okay, so we got you. Sorry for a long time. Let me answer, sir. నేను ఆన్సర్ చేస్తాను ఆయన క్వశ్చన్ కు, తర్వాత మీరు చెప్పండి. సార్ రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేనంటే, వీఆర్ నాట్ ద ఫాలోవర్స్, వీఆర్ ద స్టూడెంట్స్. ఓకే సార్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఒక పొలిటికల్ లీడర్ ఉంటే ఆయన ఫాలోవర్స్ జై అంటారు ఆయనకే, ఓకే, మేము అలాగా కాదండి. జస్ట్ డోంట్ మైండ్, ఓకే. ఐఎమ్ నువ్వు ఏ విధంగా మీరు వచ్చే ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా మాట్లాడారా, పీవిట్ కాల్స్ అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నాము, కుటుంబరావు దగ్గర, కోటేశ్వరరావు దగ్గర ఇవన్నీ నేర్చుకున్నామని చెప్తున్నారు. ఓకే, అలాగనే ఇక్కడ ఉండే వాళ్ళలో చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. ఓకే, మేమైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను చూశాను, చాలా మంది లైవ్ స్క్రీన్స్ పెడుతున్నారు, యూట్యూబ్లలో పోస్ట్ చేస్తున్నారు,
మాకు ఇప్పుడు 100,000 రూపాయలు వచ్చింది అంటారు, వాడి దగ్గర 10 లక్షలు ఉంటుంది, వాడి 10 లక్షలకు తోడు ఇంకో 10 లక్షలు వచ్చేసి మార్జిన్ తీసుకుంటాడు, 2 రూపాయలు మార్జిన్తో ఇస్తాడు ఇంట్రాడే. ఓకే, మేము చేసే ఇంట్రాడే వచ్చేసి 2 రూపాయలు మార్జిన్ ఉండదు. ఓకే, నీకు కావాల్సింటే కనుక నువ్వు పర్సనల్గా మమ్మల్ని కాంటాక్ట్ అమ్మా, ఎందుకు మీ సార్ కోచింగ్లో జాయిన్ అయ్యింటే కనుక మీకు మొత్తం మేము తీసుకున్న లాస్ట్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఎవరి కెపాసిటీ కొద్ది వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్కు సంబంధించిన చార్ట్స్ మొత్తము బ్యాక్ టెస్టెడ్ డేటా మీకు షేర్ చేస్తారు, అలాంటి ఇబ్బందులు ఏం లేవు అలాగని చెప్పేసి మేము ఏదో రాఘవేంద్ర గారికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి లేము. మెయిన్ ఈ క్లాసులు మేము అరేంజ్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చూడండి ఇప్పుడు నాది జస్ట్ ఈ బ్యాచ్ మీది, మీరు ఇప్పుడు 6th బ్యాచ్ రన్ అవుతుంది, మాకన్నా ముందు అంటే 2 మంత్స్కు ఒక బ్యాచ్ అయిపోతుంటుంది, వాళ్ళకన్నా ముందు బ్యాచ్లో నేను ఉన్నాను. ఓకే, నేను కూడా మెంటార్గా పనిచేశాను, మెంటార్ అంటే ఫుల్ టైం కాదు, అప్పుడప్పుడు వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఓకే, బ్యాచ్ 5 వాళ్ళకు జస్ట్ 2 మంత్స్ అగో నేను కోర్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు సార్ ఒక స్ట్రాటజీ చెప్పాడు అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సునీల్ గారు చెప్పినట్టు ఒక ఆర్ఎస్ సిస్టమ్ అంటారు, ఆర్ఎస్ సిస్టమ్ అంటే కనుక ఇప్పుడు నాకు కన్విక్షన్ ఎలాగొస్తుంది, జస్ట్ 2 మంత్స్లో నేను ఫ్రెష్గా అయిపోయిన వాడికి, కోర్స్ అయిపోయిన వాడికి ఇప్పుడు ఆర్ఎస్ మీద నేను కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవాలి అంటే కనుక నేను 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసే బదులు 1 ఇయర్ క్రితం క్లాస్ అయిపోయిన వాళ్ళ చేత తీసుకుంటే వాళ్ళు ఇన్ అండ్ అవుట్, దాంట్లో ఉండే డ్రాబ్యాక్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏ విధంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నారు అన్నీ మనకు ఈజీగా ఇమీడియట్గా వచ్చేస్తాయి. దానికి తోడు మన స్టడీ కూడా యాడ్ చేసుకుంటే కనుక యూజ్ అవుతుంది అనే ఉద్దేశం మాత్రమే దీని వెనకాల ఉండేది, ఈ ప్రెజెంటేషన్స్ ఈ విధంగా వెనకాల ఉండేది. ఇది కూడా సార్ ఇంట్రెస్ట్ కాదు, ఇట్స్ మై ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మై స్టూడెంట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మేమందరం కలుసుకొని ఎవరైతే ఏ డొమైన్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అంటే ఎస్ఎంఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళను ఇంట్రాక్ట్ చేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళ టైంని తీసుకొని మేము నేర్చుకోవడానికి అరేంజ్ చేసుకున్న క్లాసులు అనమాట ఇవి. ఓకే, అది ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. మిగిలినది వచ్చేసి మీరు చెప్తున్నారు కదా ఇక్కడ మేము చూసాము సార్ ఎక్కడో చూసాము అని చెప్పేసి, ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్, టు బి ఫ్రాంక్ ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పెయిడ్ వర్షన్స్, ప్రీమియం వర్షన్స్. ఓకే, వాటిల్లో ఎలా ఉంటుంది, ప్రైస్ క్యాండిల్ స్టిక్ తీసుకుంటారు, ఓపెన్ ఈక్వల్ టు హై అంటారు, ఓపెన్ ఈక్వల్ టు హై దగ్గర ఎంట్రీ తీసుకోమంటాడు, క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయ్యే రోప్ అంటే 2 రూపీస్కు వితిన్ 3 మినిట్స్ చార్ట్ పెట్టుకుంటే కనుక ఒక క్యాండిల్ స్టిక్ 3 మినిట్స్లో ఎంత పోతుంది, ఒక 2 రూపీస్ పోతుంది, ఎగ్జిట్ గమ్మంటాడు. వాడు వచ్చేసి ఒక 2000 స్టాక్స్ తీసుకుంటాడు, 2000 × 2 రూపాయలు వేసుకుంటే కనుక 4000 ఉంటుంది, 4000 స్క్రీన్ షాట్ వేస్తాడు అనమాట. ఓకే, యాక్చువల్గా ఆ 2 రూపాయలు ట్రేడ్ తీసుకునే వానికి బాధ తెలుస్తుంటుంది, వాడు మంత్లీ పేమెంట్ కడుతుంటాడు వానికి బాధ తెలుస్తుంటుంది. వాళ్ళ పేమెంట్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్లో రియల్గా ఉండేవాడు, ఓకే వాడికి ఏ పెయిడ్ మెంబర్ కాకుండా ఆల్రెడీ ఫ్రీ ఛానల్ ఒకటి ఉంటుంది, దాంట్లో చూసేవాడు ఏం చూస్తాడు, ఆ స్క్రీన్ షాట్లు చూస్తానే ఏమో వానికి 4000 వచ్చిందంట, నేను అక్కడ జాయిన్ అయితే కనుక 4000 వస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్. మన థింక్ ఈక్విటీ ఛానల్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, ఏ రోజన్నా కానీ మన వాళ్ళు రిటర్న్స్ గురించి కానీ, ఓకే ఈ స్టాక్ మీరు తీసుకుంటే కనుక ఇంత డబ్బులు వచ్చిందని కానీ ఎక్కడైనా కానీ ఒక చార్ట్ అన్న ఉందేమో, ఒక స్క్రీన్ షాట్ ఉందేమో చూడండి, ఏదైనా ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు అంటే కనుక వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ చేత, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేత మేము ఇంత ఎన్ని చేసాము, ఇది మా హ్యాపీనెస్ అని చెప్పేసి మేము షేర్ చేసుకుంటే తప్ప పెట్టేది. ఓకే, ఆయనకై ఆయన నేను ఇన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, నాకు ఇంత వచ్చింది, చూడండి నా స్టూడెంట్స్ ఇంత సంపాదించారని ఏ రోజు అడ్వర్టైజ్మెంట్ లేదు. ఇప్పటికీ 3200 మెంబర్స్ ఉన్నారు. ఓకే, థింక్ ఈక్విటీలో ఇప్పుడు మేము నేర్చుకున్న దానికి మేము సంపాదించేదానికి కంపేర్ చేసుకుంటే కనుక ఇట్స్ ఏ అండర్ వాల్యూడ్ టెలిగ్రామ్ ఛానల్, అండర్ వాల్యూడ్ యూట్యూబ్ ఛానల్. అదొక్కటే మీకు చెప్తుంది అనమాట మనము ఎంత అడ్వర్టైజ్మెంట్ అనేది తక్కువ ఇస్తున్నాము అనే దానికి, అదొకటే మీకు ఎగ్జాంపుల్. ఇట్స్ మై హార్ట్ఫుల్ వర్డ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఇంకా ఓవర్ టు ద రాఘవేంద్ర సార్, యూ కెన్ ఆన్సర్ రిమైనింగ్ థింగ్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో రాజేష్ గారు, ఐ విల్ టెల్ యూ సమ్ థింగ్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు అంటే ఈ నా కోర్స్ అనే కదా, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాల్ని ఓకే మనసులో పెట్టుకోండి. ఓకే, మనసులో ఇన్ ద సెన్స్ ఇవి రాసుకోండి. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ డే ట్రేడింగ్,
ఓకే అండి. వెన్ ఎవర్ యు ఆర్ డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇంట్రాడే మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు, ద సిస్టమ్, మీ దగ్గర ఉండాల్సిన సిస్టమ్ షుడ్ బి ఆబ్జెక్టివ్ అండి. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి సబ్జెక్టివ్. సో ది డిఫరెన్స్ ఏంటంటేనండి, సబ్జెక్టివ్లో ఎలా ఉంటుందంటే లాట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ మీ యొక్క మైండ్ సెట్ పైన ఉంటుంది. ఓకే, ఇది బ్రేక్అవుటా కాదా, ఓకే 15 మినిట్స్లో ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, 30 మినిట్స్లో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ సునీల్ ఓకే 30-50 మూవింగ్ యావరేజ్ 15 మినిట్స్లో సార్ రెసిస్టెన్స్గా ఉంది, 30 మినిట్స్లో సపోర్ట్గా ఉంది. ఓకే, సో నేను చెప్తున్నాను 15 మినిట్స్ వాడాలా, 5 మినిట్స్ వాడాలా, 10 మినిట్స్ వాడాలా ఇంట్రాడేకి, విచ్ ఇండికేటర్ టు యూజ్, వివ్యాప్ వాడాలా, ఇంకోట లాట్ ఆఫ్ సబ్జెక్టివిటీ అనేది మనకి క్యాండిల్ స్టిక్స్ పైన ఆర్ మీరు తీసుకున్న సిస్టమ్ పైన సబ్జెక్టివిటీ ఉండి ఉంటుంది కాబట్టి యు ఆర్ స్ట్రగ్లింగ్. బట్ వాట్ వీ డూ హియర్, మనం ఈ నా మన కోర్స్లో, దిస్ కోర్స్ ఇస్ కాల్డ్ టర్టిల్స్. ఓకే, సో ఈ టర్టిల్స్లో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ యూజింగ్ ఆబ్జెక్టివ్ మెథడ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆబ్జెక్టివ్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ ఈజ్ అనలైజింగ్ ఏ చార్ట్, సునీల్ ఈజ్ అనలైజింగ్, మధుకర్ ఈజ్ అనలైజింగ్. సబ్జెక్టివ్లో మధుకర్కి ఒకలాగా అనిపిస్తుంది, రాజేష్కి ఇంకొకలాగా అనిపిస్తుంది, సునీల్కి ఇంకొకలాగా అనిపిస్తుంది. బట్ ఆబ్జెక్టివ్ సిస్టంలో సునీల్ విల్ సీ ద సేమ్ థింగ్, రాజేష్ విల్ సీ ద సేమ్ థింగ్, మధుకర్ విల్ సీ ద సేమ్ థింగ్, మధు విల్ సీ ద సేమ్ థింగ్. దిస్ ఈజ్ వాట్ వీ విల్ స్టడీ. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ లో వీ నీడ్ కంప్లీట్లీ సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్. ఓకే, మేబీ వీ డిస్కస్డ్ లాస్ట్ టైం సో మెనీ స్ట్రాటజీస్, మేబీ ఇచిమోకు కావచ్చు, లేకపోతే ఐ డిస్కస్ రెన్కో, ఐ డిస్కస్ పాయింట్ అండ్ ఫిగర్. ఐ ప్రిఫర్ దీస్ ఫర్ షార్టర్ టర్మ్ ఆర్ ఇంట్రాడే. వై? Because these are objective. Okay, Rajesh garu, you understood? So whenever next time yes. Trade velinappudu if you want to do intraday, don't go for subjective analysis. System, tell system, okay, system is giving buy or sell signal. Okay, it is showing buy. Okay, so for example there is a system we use, okay, for intraday, which is Darwa system. So Darwas clearly will tell you it is a buy or no. Screen pain clear ga vastundi buy ani, then we buy. Screen pain clear ga vastundi sell ani, then sell. Okay. I will mute you sometime andi, okay, because we are getting disturbance. I will just open, I will reclaim host. Okay I am host already. I will just share Sunil, I will just share my screen. Okay sir. Okay other screen sharing, do you want to continue? Okay, yeah, so I am, this is my screen andi. Okay, I will just open something. Okay, let's go. I will just put Nifty. Rajesh garu, if you are there, just message me. Okay, if you are following. Okay, let's see. I am putting a 15 minutes chart. Okay, ignore all the moving averages. Okay andi, so I will this is 15 minutes chart of Nifty andi. Okay, I will just go here, indicator. Where is the indicator? Yeah, indicator. I have some system, we have some system. Okay, so I will just put that system, let's see what it is doing. Okay, so here the first signal we trade, first signal andi. Okay, first signal ante buy tarvata ochina first sell, sell tarvata ochina first buy we trade. Okay, see ikkada buy undi, this is a sell signal, so this is where we are trading. So this is where we open the position. Okay, above this line, okay, some points above this line is your stop loss, and we will continue. Ikkada ekkada sell malli chupichina manam buy sell cheyam, enduku? Because first sell signal from the buy. Okay, so this is where we selling, we continue this position until we get a buy. Okay, so this is where we are covering the sell here, and we buy again. ఓకే, మళ్ళీ ఎప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ సెల్ సిగ్నల్ చూపించినప్పుడు. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ వేర్ వి బై, అగైన్ వీ హ్యావ్ ఎ బై, ఫ్రెష్ బై, బికాస్ దిస్ ఈస్ సెల్, దిస్ ఈస్ అ ఫ్రెష్ బై, ఫ్రెష్ బై, అండ్ అగైన్ దిస్ ఈస్ అ ఫ్రెష్ బై. మన ఫ్రెష్ బై కాదు ఇది, దిస్ ఈస్ వేర్ వీఆర్ బయింగ్, వీ విల్ ఇగ్నోర్ దిస్, అండ్ దిస్ ఈస్ వేర్ వి సెల్. ఇందాక బైస్ పొజిషన్ ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ ఎగ్జిట్ అయ్యి వీ విల్ అగైన్ సెల్ అండ్ వీ విల్ కంటిన్యూ. అర్థమవుతుందండి? దిస్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్. I am just I had shown you one of the simple things,
to where I can explain easily. Why Rajesh Garu, why I explained this, why I showed you this, because you have to give the burden to the system. You have to make your system objective, not subjective. If I remove this indicator from here, or indicator in here, then if I remove this system from here, we should not able to judge this religiously. Okay, so next time, wherever you go, wherever you are, if you want to do short term trading, whoever it is, short term trading, mee baram anta system paina padeyandi. That is my advice. Okay, I hope I am clear. Sir, yes, yes. Can I respond, sir, please? Yes, yes, sure. Sir, actually, sir, whoever was speaking before, thank you very much, sir, and me kuda. Sir, actually, you know, I'm very much happy with the content what you kept in the YouTube, sir. Nenu appa meeku post cheyanu. And inkoti entante, nenu mimmalni enduku anta specific ga anta open ga anta strong ga adiganante, ఈ వాట్ ఎవర్ కన్వర్సేషన్ లో నాకు బయట మిగతా వాళ్ళంతా రియాలిటీ కన్వించలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఐ వాంట్ టు ప్రైజ్ యూస్. ఐ ఫెల్ దట్ దేర్ ఇస్ సంథింగ్, దిస్ స్మాల్ గ్రూప్ హ్యాస్ సంథింగ్ రియలీ స్ట్రాంగ్ దట్ అదర్స్ డోంట్. దట్స్ ద ఓన్లీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ 1% టు ప్రైజ్ యూ. ఐ ఫెల్ట్ ఇట్, దట్స్ వై నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ సార్. లైక్ మీరు అన్న, అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మొన్న నిన్న పెట్టిన ఐ బిలీవ్ ఇట్స్ యెస్టర్డే, మీరు పెట్టిన వీడియోలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి సార్, లైక్ యూ హ్యావ్ మార్కెట్ విల్ టెస్ట్ యూ. అక్కడ మీరు అక్కడ మీ గొప్పతనం పెట్టి చెప్పుకోవడానికి ఏం లేదు, మీరు ఒక ఫ్యాక్ట్ చెప్పడానికి మాత్రమే మీరు అక్కడ మాట్లాడారు. ఇది ఇది కూడా ఎందుకు చెప్తున్నాను, మనం ప్రైస్ చేయాలని ఆ ట్రూత్, వీ వాంట్ ద ట్రూత్, దట్స్ ఆల్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇట్స్ ఆల్ అబౌట్ సబ్జెక్టివ్, ఐ మీన్ ఇట్ హ్యాస్ టు బి, బర్డెన్ షుడ్ బి ఆన్ సిస్టమ్. ఎప్పుడైతే మనం మైండ్ తో చేస్తామో, ఆల్ ఎమోషన్స్ ఇస్ మేకింగ్ ఇట్ టు టర్నింగ్ ఇట్ ఇంటూ ఎ లాస్ అండ్ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ ద మార్కెట్. Yes, yes, I'm right now, I think I'm very much happy with the answer, sir. I will definitely be a part of your program. It's my pleasure. Thank you, Rajesh garu. See, నేను కోర్స్ గురించి చెప్పట్లేదు నా, ఇప్పుడు కోర్స్ గురించి కాదు. హూఎవర్ మేబీ ఐ విల్ పోస్ట్ దిస్ టు సమ్ అదర్ పీపుల్, ఓకే, ఐ మీన్ ఇన్ ద యూట్యూబ్, ఓకే. సో వాళ్ళు చూస్తుంటే వాట్ దే ఫీల్ ఈస్ ఇఫ్ దే ఆర్ మేకింగ్ దిస్ సేమ్ ట్రబుల్, ఓకే, బికాస్ ఐఎమ్ దేర్ రాజేష్, ఐఎమ్ దేర్ బికాస్ నేను ఇదే సిచ్యువేషన్లో ఉండేవాడిని, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ సమ్వన్ ఈస్ వాచింగ్ దిస్, ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దే హ్యావ్ టు చేంజ్, దే హ్యావ్ టు రిమూవ్, దే హ్యావ్ టు take their brains out, okay. Chala custom, if it is subjective it is highly impossible. So make yourself a system, it is very very easy, but some efforts from our side. Try to understand one thing properly, do it repeatedly, okay. That's it, okay. So thank you for bringing up this question. Thank you, Rajesh. Okay, so there are some people, and Madhukar, I have unmuted you. Murali garu, I have unmuted you. You can talk. Okay? So you can talk. Unmute. Anyone can unmute and talk. Okay? Hello? Yeah. Hari, yeah. Hello? Murali garu? No, sir. Murali maatladutunnanu, sir. Chappandi. Good evening everyone, especially Raghavendra sir, and also Madhu garu, because he is spending a lot of time and contributing to you knowledge and sharing knowledge to us. Yes, because nowadays time is very important, as per my knowledge experience. Now it is more valuable than money. That is okay. Then sir, actually ga nenu ఈ ఫిఫ్త్ బ్యాచ్ స్టూడెంట్ అండి. రీసెంట్ గా నేను కంప్లీట్ చేశాను కోర్సు ఫిబ్రవరిలో సార్. నేను ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేశానండి. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయనుకోండి, స్టాక్స్ మనం ఏంది అనలైజ్ చేసుకుంటాం, ఏది మన చార్ట్, అది డే టైంలో కానీ వీక్లీ టైంలో కానీ, తర్వాత ఈ ప్రకారం మనకు ఒక ఐడియా వస్తుంది స్టాక్ నెక్స్ట్ డే అది అప్ అవుతుందా డౌన్ అవుతుందా, బై చేయాలా సేల్ చేయాలని. కానీ నేను ఎక్కువ ఇప్పుడు రీసెంట్గా నేను ఎక్కువ స్టాక్స్ కూడా చేయలేదు. రీసెంట్గా సార్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఇప్పుడు ఎక్కువ ఈ నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాను, ఏది మన డే ట్రేడింగ్, ఇంట్రాడే కానీ
తర్వాత పొజిషన్ తీసుకోవడం కానీ ఆ విధంగా. కానీ ఈ ఇదేదైతే ఉందో మన నిఫ్టీ ఎక్కువలో నిఫ్టీలో చేస్తామని సార్ ఫర్ లాస్ట్ 4-5 డేస్ నుంచి. నిఫ్టీ అనేది మనకు ఈ స్టాక్స్ లాగా మనము ఒక ప్రీవియస్ డే అనలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఓకే ఈ ప్రీవియస్ డే పొజిషన్ బట్టి ఇక్కడ క్లోజ్ అయింది, ఆ చార్ట్ ప్యాటర్న్ బట్టి ఓకే నెక్స్ట్ డే ఇది మూవ్ అవుతుందా లేదంటే డౌన్ అవుతుందా అని మనము ఒక అజంప్షన్తో స్టాక్స్ లాగా చేసుకున్న తర్వాత అది మనకు ఎగ్జాక్ట్గా మనకు ఆ రిజల్ట్ ఇవ్వటం లేదు. జస్ట్ లైక్ స్టాక్స్ లాగా, స్టాక్స్ అనుకోండి ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే ఇట్ విల్ మూవ్ ఇట్ విల్ గో అప్ అనుకున్నాం అనుకోండి, మేబీ ఇట్ విల్ పుల్ బ్యాక్ అండ్ అగైన్ ఇట్ విల్ గో అప్, దట్ ఈస్ వన్ థింగ్. ఈ నిఫ్టీలో ఏమవుతుందంటే సార్ మనకు అది మన అనుకున్న యాజ్ పర్ అవర్ ప్లాన్ కానీ అది కానీ మూవ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి అది డౌన్ ట్రెండ్ వచ్చేస్తుంది డ్రాస్టికల్గా. ఈ విధంగా అయితే అందుకని నేనేం చేస్తా ఉన్నానంటే అది తప్పో రైటో నాకు తెలియదు, ఇప్పుడు విన్న ఈ క్లాస్ని విన్న బట్టి నేను కొన్ని క్లాసులు కూడా మిస్ అయ్యేవాడిని, ఎందుకంటే నేను రావడము లేటు, తర్వాత రన్నింగ్లో వినేవాడిని 26 కిలోమీటర్లు డైలీ అప్ అండ్ డౌన్ చేయాలా, అందుకని నేను కొన్నిసార్లు సరిగా వినకపోయేవాడిని. రీసెంట్గా ఇప్పుడు టైం దొరికింది కాబట్టి క్లాస్ బై క్లాస్ నేను చూసుకుంటా ఉన్నాను సండే. ఇప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే నిఫ్టీ ఇందాక ఒక ఆయన ఒక రమేష్ ఒక క్వశ్చన్ అడిగారు ఆయన నిఫ్టీలో చెయ్యొచ్చా అనేసి. సార్ నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నాను, ఈ నిఫ్టీలో నేనేం చేస్తా ఉన్నానంటే ఫస్ట్ నేను ఈ PNF చూసుకుంటాను సార్, ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాను. సార్ చెప్పారనమాట ఈ నిఫ్టీ ఓపెన్ చేసుకుని 1 మినిట్లో పెట్టుకొని ఎలా ఉంది ట్రెండ్, ఆ ట్రెండ్లో అది కానీ డబుల్ టాప్ బై, తర్వాత అది మన యాంకర్ కాలమ్ ఫాలో త్రూ ఉందనుకుంటే నేను చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకటి చూసుకుంటా ఉన్నాను సార్, దార్వాస్ చార్ట్ ఒకటి, తర్వాత ఏది బై రికమెండేషన్ ఉందా సెల్ రికమెండేషన్ ఉందా, తర్వాత ADX చూసుకోండి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఇట్ ఈస్ ఇన్ బై మోడ్. సో ఆల్రెడీ PNF లో మనకు 60-70% కాన్ఫిడెన్స్ అనమాట, ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు అప్, దెన్ ఐ విల్ గో టు చార్ట్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇన్ పర్టికులర్ ప్లాట్ఫామ్, దెన్ ఐ ఆమ్ అటెంప్టింగ్ దట్ వన్, దెన్ మూవింగ్ యావరేజ్ ఆఫ్టర్ దట్ వన్స్ ఐ ఆమ్ గోయింగ్ వెన్ ఆఫ్టర్ టేకింగ్ పొజిషన్ ఎంట్రీ నేనేం చేస్తా ఉన్నానంటే ఆ మూవింగ్ యావరేజ్ని అబ్జర్వ్ చేసుకుంటా, ఇన్ బిట్వీన్ PNF కు షిఫ్ట్ అవుతా ఉన్నాను ఎలా ఉంది మూమెంట్ అనేసి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటండి, PNF లో నార్మల్గా ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అవుతాము, తర్వాత మూమెంట్ వచ్చేసరికి PNF నాకు ఎలా ఉందంటే అండి కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది. ఇంత లోపల మన చార్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి క్యాండిల్ స్టిక్ చార్ట్ అది ఫాస్ట్గా మూవ్ అయిపోతా ఉంది ప్రైజ్, అందుకని నేను మళ్ళీ ఇటుపక్కకు వచ్చి మళ్ళీ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ మీదే డిపెండ్ అయిపోయి అది అబ్జర్వ్ చేసుకుంటా నా పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ క్లాస్లో నేను అబ్జర్వ్ చేసిందంటే లాట్ ఆఫ్ పార్టిసిపెంట్ ఈవెన్ మోర్ సీనియర్స్ ఆర్ ప్రెజెంట్ ఇయర్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఐ మీన్. సో దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ సార్. ఇప్పుడు ఇంతకుముందు నేను ఎలా చేసేవాడినంటే క్లాసులు అవ్వకముందు నార్మల్గా జస్ట్ మూమెంట్ అప్ అని పెట్టి స్టాప్ లాస్ అని పెట్టుకొని అలాగే చేసుకున్నామని కొంచెం. మురళి గారు, సో హౌ డు యు ఫీల్ అంటే డిఫరెన్స్ దట్ ఇస్ వాట్ సార్. అదే వస్తా ఉన్నాను సార్, అదే వస్తా ఉన్నాను సార్ నేను అలా చేసుకునేవాని స్పీడ్ అప్ ఓకే సో ఇట్స్ టేకింగ్ టైం సార్. అప్పుడు కొంచెం లాస్ అయితా ఉండేవాని ఫర్ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఈ ప్యాటర్న్ ప్రకారం ఈ క్లాసులు అటెండ్ అయిన తర్వాత రెగ్యులర్ ప్రాఫిట్ ఈవెన్ లాస్ట్ 2 డేస్లో 500-600 జస్ట్ ఒక ఎస్టర్డే ఐ థింక్ ఎస్టర్డే ఐ గాట్ 2700 వెన్ మార్కెట్ ఫాల్ డ్రాస్టికలీ కంటిన్యూస్గా ప్రాఫిట్ గెయిన్ చేస్తా ఉన్నానండి. ఇది నాకు ఆ డిఫరెన్స్ అనేది ఇది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ అనేది ఇట్ ఈజ్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్ స్టాక్స్, అందుకని మనము ప్రీవియస్ డేలోనే దాని మూమెంట్ను మనము ఎగ్జాక్ట్ గా అసెస్ చేయలేకపోతా ఉన్నాము అనేసి. రైట్ అండి, రైట్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఐ డోంట్ నో, మై అబ్జర్వేషన్ ఇస్ దట్ వన్. ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఓకే ఓకే మురళి గారు, థ్యాంక్ యూ. ఓకే సో ఐ ఓకే సమ్వన్ వాంట్ టు స్పీక్, హరి వాంట్ టు స్పీక్, మధుకర్ వాంట్ టు స్పీక్, హూఎవర్ ఇట్ ఈస్. యా హరి, థ్యాంక్స్ ఫర్ ద సెషన్ సునీల్ గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ నా లైఫ్లో ఫస్ట్ నేను ఎక్కువ ఏమంటారు కృతజ్ఞత కలిగి భావం ఉండేదంటే ఇంకా అన్న ద్వారానే, ఎందుకంటే
నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అసోసియేట్ అన్నతో. అవర్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అండి. ఓకే, సో లిటిల్ ఇంట్రడక్షన్ నేను చెప్తాను. వన్ ఆఫ్ ద అంటే హీ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. ఓకే, సో కన్సిస్టెంట్ గా నేర్చుకున్నాడు. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఓకే, హీఈస్ దేర్ ఫ్రమ్ దేర్ టు నౌ. ఓకే, సో లిమిటెడ్ పొజిషన్స్. ఓకే, కన్విక్షన్, లిమిటెడ్ పొజిషన్స్, లిమిటెడ్ ప్యాటర్న్స్. ఓకే, సో అప్ టు యు హరి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యాక్చువల్గా ఇప్పటికే 25th మే వస్తే 2 ఇయర్స్ అవుతుంది. నేను ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ తీసుకున్నాను అన్న దగ్గర 2000 ఫీజు కట్టి. అప్పుడు కూడా ఫోన్లో చెప్పాను, మేబీ అప్పటికి 2000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు యూట్యూబ్లో అన్నకి. సో అప్పుడే కాల్ చేసి చెప్పాను అనమాట, గోయింగ్ ఫార్వర్డ్ మీరు అంటే యూట్యూబ్లో చేస్తున్నారు కాబట్టి వీడియోస్ అవి ఇవి, సో మీకు వ్యూవర్షిప్ పెరిగిపోతుంది, మీ కంటెంట్ చాలా బాగుంది, వ్యూవర్షిప్ పెరిగిపోతుంది, ఇంకా మళ్ళీ మీరు బిజీ అయిపోతారేమో, మాకు ఇట్లా 2000 తీసుకుంటున్నారు కదా, లైఫ్ లాంగ్ ఇస్తారా అంటే ఐఎమ్ ష్యూర్ అన్నాడు. అది కూడా అన్నాను నేను, మీరు మళ్ళీ బిజీ అయిపోతే మాకు కష్టం కదా అంటే, లేదు నేను ఎప్పటికీ అవైలబుల్లో ఉంటాను అన్నాడు. ఈ రోజుకి కూడా నాకు ఎప్పటికీ ఎప్పుడు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాడు అన్న. సో అసలు బిజీ ఎట్లున్నా కూడా ఏదో ఒక టైంలో కంపల్సరీ రెస్పాండ్ అవుతాడు. సో అది చాలా గ్రేట్ఫుల్. ఇంకా కొత్తగా కోర్స్ తీసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తాను, సో ఫ్రెష్ మైండ్తో మీకు ఎంతో నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ వీడియో ఈ వీడియో చూసి యూట్యూబ్లో వాటిల్లో. సో ఫ్రెష్ మైండ్తో వచ్చి 100% అన్నకు సరెండర్ అయిపోతే ఖచ్చితంగా మీరు నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, మంచి ప్రాఫిట్లో వస్తారు. ఈవెన్ దో ప్రతి ఒక్కరు లాస్లో అయితే ఉండింటారు, బట్ లాస్ అనేది లేకుండా స్టాక్ మార్కెట్లో ఎవరికి ఉండదు. ఏదో ఒక రోజు అయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి అనేది మనకు నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ మీకు ఇక్కడ కంపల్సరీ దొరుకుతుంది. సో ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ, మధు అన్నకి. రీసెంట్గా నేను మధు అన్నను కూడా కలిశాను ఇక్కడ బెంగళూరులో. సో అన్న కూడా చాలా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ మధ్య. యాక్చువల్గా ఆయన చేసిన ఒక హార్డ్ వర్క్కి ఆయన నాకు అది కంటెంట్ ఫ్రీగా షేరింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆయన సిస్టమ్ నాకు అవైలబుల్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు మామూలుగా అందరూ పిఎన్ఎఫ్ చాటు అవి ఇవి చూస్తున్నారు కదా, వాటికైతే డబ్బులు కట్టాలి. సో నేను కొన్ని అఫోర్డ్ చేయలేను, బట్ మధు అన్న నాకు తను డెవలప్ చేసిన సిస్టమ్ నాకు అవైలబుల్గా ఇస్తున్నాడు అన్నమాట అది. సో ఈజీ అంటే మీరు పిఎన్ఎఫ్లో ఏ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఏంటి ఇవన్నీ చూసుకోవాలి కదా, వాటికి డబ్బులు కట్టాలి. సో మధు అన్న డెవలప్ చేసిన సిస్టమ్ ఏంటంటే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్రెడీ అన్న సైట్ ఒక సైట్ డెవలప్ చేశాడు, ద మనీ బ్రీడర్ .com అని చెప్పి. సో మీరు అక్కడికి వెళ్తే ఈజీగా మీరు ఏ సెక్టర్ బుల్లిష్గా ఉంది, ఏ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి నిఫ్టీ అనేది జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇట్స్ మధు అన్న కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ రాఘవేంద్ర అన్నకి ఇంత నాలెడ్జ్ ఇచ్చినటువంటి అన్నకి థ్యాంక్స్ ఫస్ట్. తర్వాత మధు, థ్యాంక్ యూ మధు, మధు గారు. సో దట్స్ ఇట్ ఐ వాంట్ టు షేర్ ఎవ్రీబడి. ఐ థింక్ ఎవ్రీవన్ విల్ సాటిస్ఫై డెఫినెట్లీ. ఐ డోంట్ థింక్ సో నో వన్ విల్ నాట్ సాటిస్ఫై ఆఫ్టర్ టేకింగ్ ద కోర్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, సో హూ ఇస్ దట్? మధుకర్ గారు. సార్ సునీల్ సార్, యాక్చువల్గా మేము లాస్ట్ 1 వీక్ నుండి మేము మీ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ సార్. అండ్ రఘు సార్ ఆల్సో, జస్ట్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై స్టడీ సార్, టెక్నికల్ అనాలిసిస్. సో నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నా పోర్ట్ఫోలియో వచ్చేసి 30% ప్రాఫిట్లో ఉంది సార్. నేను ఆల్మోస్ట్ నేను ఆప్షన్ ట్రేడింగ్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుండి చేస్తున్నాను. సో నేను 10 ట్రేడ్స్ తీసుకున్నాను సార్ ఆప్షన్లో. జస్ట్ అంటే మాకు ఆప్షన్ క్లాసెస్ కూడా కంప్లీట్ అయ్యి ఓన్లీ 10 డేస్ అయింది. దాంట్లో నేను 10 ఆప్షన్ ట్రేడింగ్స్ చేశాను, దాంట్లో ఓన్లీ 2 నేను ఫెయిల్ అయ్యాను సార్. బ్యాలెన్స్ 8 నేను సక్సెస్ఫుల్ అయ్యాను సార్. సో వెరీ హ్యాపీ సార్. అది ఒకసారి నేను షేర్ చేసుకుందామని నేను. ఓకే, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. సో కీప్ వర్కింగ్. సో మీరు ఏదైతే చేస్తున్నారు, మీరు ఏదైతే మాతో షేర్ చేసుకుంటున్నారు చార్ట్స్ కానివ్వండి ఏదైనా, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. బట్ నేను మీకు చెప్పాను రైట్, సో కన్సిస్టెన్సీ, ఫాలోయింగ్ ద సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్, ఓన్లీ నేను మీ రూల్స్ ఫాలో అవుతున్నాను సార్, అదొకటే చెప్పారు నాకు. సో డెఫినెట్లీ నేను ఆ రూల్స్ ఫాలో అవుతాను సార్, నేను మీకు ప్రామిస్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఓకే, సో ఐ విల్ అన్మ్యూట్ అనిల్, ఆ తర్వాత ఐ విల్ అన్మ్యూట్ దినురాజ్ గారు అండి. ఓకే, సో అనిల్, ఐ విల్ అన్మ్యూట్. అనిల్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్ రాఘవేంద్ర గారు. అండ్ గుడ్ ఈవినింగ్.
సునీల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో చెప్పండి అండి, చెప్పండి, యువర్ ఆడియన్స్. సార్ సార్ నేను కూడా సార్ నేను సారీ పార్టిసిపెంట్ అందరికి, నేను ఫోర్త్ మెయిల్ స్టూడెంట్ అండి. నేను వితిన్ జస్ట్ 6 మంత్స్ స్టాక్ మార్కెట్ జర్నీలోకి వచ్చేట అదే ఆ టైంలోనే సార్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి సార్ ఆ నెక్స్ట్ మంత్లోనే కోర్సు స్టార్ట్ చేశారు, నేను కూడా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయ్యి 2 మంత్స్ అవుతుందండి, 2-3 మంత్స్ అవుతుంది. నేను కూడా అదే సారీ అనాలిసిస్ అవన్నీ చేయడం అది ఎలా ఉంటుందంటే కోర్సు సార్ అవి ఇంజెక్ట్ చేస్తారండి. హలో ఎస్ అండి ఎస్ కంటిన్యూ చేయండి. సో అదేంటంటే మన ప్రాక్టీస్ కూడా ఉండాలండి. అట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ వెల్ అండి, సార్ చాలా నేర్పించారు. మార్కెట్ మనం చూసే విధానం అనేది మారిపోతుంది, అండ్ ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా సార్ చెప్తుంటారు ఆబ్జెక్టివ్ అని, అది చాలా బాగా వర్క్ అవుతుంటుందండి. ఎస్పెషల్లీ ఎమోషన్స్ అనేవి ఉండవండి, జస్ట్ ఫాలో ద సిస్టమ్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి. అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ అప్, మీ వ్యూస్ చెప్పినందుకు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సో వీ హ్యావ్ వన్ మోర్ దినురాజ్ గారు. ఎస్ అండి ప్లీజ్, హౌ ఆర్ యూ? సో దినురాజ్ గారు ఇస్ మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అండి. చెప్ కంటిన్యూ అండి. Hi Raghav, this is Dino. So yeah. I'm from the TAM 1 batch. Right. I've been with Raghav for a long time. Yes. And I've been following him for a long time. I had taken the courses, but due to some my personal issues, I could not mainly concentrate on this. But over the period of things I have learned, I just observe the charts and everything. I would tell you there are a few things which I observe. One thing which I will say, there is one tendency in people that they have this assumption that trading is an astrology. It's like tomorrow Nifty would be where to after 1 week where it would be, because no one can predict that. That's 100% true. If anyone could predict it, then they would have made a lot of money, but no one makes money. People make money because who have a rule-based trading, they make money. You should be, because initially when you start, everyone wants to be a millionaire in a day. That does not happen. It takes time, because you have to invest your time, and then also you have to learn, and then it takes time for anything. For you to, from the time you are born, you take time to make your baby steps, to stand. It's the same way it's when you are trading. Trading is really boring. It's a mechanical process, and it should be done only based on rule-based trading. You should set your rules and you should follow the rules, and output would come. It would take time, but it would come for the end of the day. That's my best thing. See, trading is one thing. Anyone can teach you trading, but your mindset is the main important thing. Once your mindset is right, you would make money. That's it. Raghav Garu. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. ఐ కంప్లీట్లీ అగ్రీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సో రైట్ అండి, సో వీ కెన్ కాల్ ఇట్ ఏ డే. ఓకే సో ఐ హోప్ ఈ మీటింగ్ నుంచి, ఐ హోప్ సునీల్ యొక్క లర్నింగ్స్ నుంచి యూ టుక్, ఓకే సో సునీల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి యూ టుక్ సమ్ టేక్అవేస్. ఓకే అండ్ ఎవ్రీవన్, సునీల్ ఐ విష్ యూ కంటిన్యూడ్ సక్సెస్. ఓకే ఓకే వన్ థింగ్ అండి, ఒకటి నేను చెప్తాను, వెన్ ఎవర్ మై స్టూడెంట్ ఓకే ఈజ్ హ్యాపీ, ఓకే హ్యాపీ ఇన్ ద సెన్స్ మై స్టూడెంట్ ఈజ్ సర్వైవింగ్ ఇన్ ద మార్కెట్, మై స్టూడెంట్ అని కాదండి, ద రిటైల్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ ఆర్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ మీ. ఓకే నేను ఇది ప్రతి బ్యాచ్ వాళ్ళతో కూడా నేను ఇది షేర్ చేసుకుంటాను. Okay, so irrespective of who it is. Okay, Sunil and everyone, I wish you all the good success. Okay, thank you. Okay, thank you. Take care.